సార్ భరద్వాజ్ గారు నమస్తే. సార్ మనం ఇంకా మీ ఇంటర్వ్యూస్ చాలా వచ్చాయి, ఇంకా మనం మీ రెగ్యులర్ క్వశ్చన్స్ కాకుండా డైరెక్ట్ క్వశ్చన్స్కి వచ్చేద్దాం. ఏంటంటే మీరు ఇంతకుముందు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పనిచేశారు, అంటే దాని తర్వాత మీరు ఏదో ఇండస్ట్రీ మీద మోస్తూ వచ్చారు. వచ్చిన తర్వాత వచ్చాక మీ ఎందుకు వచ్చారో బాబు ఇండస్ట్రీకి, ఇరిగేషన్లో ఉంటే బాగుండేది కదా అని ఎప్పుడైనా అనిపించిందా? అంటే ఇక్కడ ఇండస్ట్రీ వదిలి అది వదిలి ఇక్కడ వచ్చాక నిజంగా అది వదిలి వచ్చినందుకు ఏమన్నా సాధించాం, నిజంగానే మనం అనుకున్న కోరిక తీరింది అని నిజంగా మీరు సాటిస్ఫైడా? లేదు, అంటే మై లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ యాక్సిడెంట్స్ ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే సినిమాల్లోకి రావటం యాక్సిడెంట్, సినిమాల్లోకి రావటం యాక్సిడెంట్ అయినాక అట్లీస్ట్ సినిమాలు అంటే నాకు చిన్న సినిమాలు చూడటం చాలా ఇష్టం. మొదటి నుంచి రోజుకు 2-3 సినిమాలు చూసేవాడిని అంతకుముందు కూడా, సినిమాల్లోకి రాకముందు కూడా. బట్ సినిమా తీయటం అనే దాని మీద ఇంట్రెస్ట్ లేదు. ఫాదర్ ప్రొడ్యూసర్, బ్రదర్ డైరెక్టర్ అయినా కానీ ఎప్పుడు నేను షూటింగ్లో కూడా పోయేది లేదు. కానీ అనుకోకుండా ప్రొడ్యూసర్ని అయ్యాను, అనుకోకుండా ప్రొడ్యూసర్ని అయ్యాను. ప్రొడ్యూసర్ని అయినప్పుడు మాత్రం అనుకునేవాడిని ఇట్లా కాదు సినిమాలు ఇలా తీయాలి అలా తీయాలి అనుకుంటూ ఉండేది. బట్ ఐ డోంట్ థింక్ ఎక్సెప్ట్ బట్ ఫర్ 1 or 2 ఫిల్మ్స్ నేను 30 సినిమాలు చేశాను. బట్ ఫర్ 1 or 2 ఫిల్మ్స్ మిగిలిన సినిమాలు అయ్యి నేను అనుకున్నట్టు, ఐ మీన్ నేను సినిమాల్లోకి వచ్చినప్పుడు ఉన్న యాంబిషన్ తీరిందని నేను అనుకున్నాను. నా కోరిక అయితే తీరలేదు ఆ రకంగా. అంటే సినిమా ఎలా ఉండాలి ఎలా తీయాలి అనుకుంటానో అలా తీయలేకపోయాను. వేరియస్ కండిషన్స్ ఇప్పుడు దానికి రీజన్స్ చెప్పి తప్పించుకోవడానికి ప్రయత్నం చేయటం అనవసరం కానీ, బట్ డెఫినెట్గా తీయలేదు. బట్ యాక్సిడెంటల్గా అంటే సినిమా తీయటం అయితే ఏదైతే ఉందో, సినిమా తీసి నేను ఒక పాపులర్ టెక్నీషియన్ గాను పాపులర్ ప్రొడ్యూసర్ గాను అవ్వలేకపోయినా పాపులర్ సినిమా పర్సనాలిటీగా అయ్యాను. అది యాక్సిడెంట్. అంటే నాకు తెలియకుండా ఈ ట్రేడ్ యూనియన్లోకి వచ్చి ఈ వర్కర్స్ ప్రాబ్లమ్స్లోకి దూరి, అండ్ ఫార్చునేట్గా ఐ కుడ్ సాల్వ్ ఫ్యూ ప్రాబ్లమ్స్, ఐ కుడ్ అచీవ్ సంథింగ్ ఫర్ ద వర్కర్స్. సో దట్ వే డెఫినెట్గా ఐఎమ్ సాటిస్ఫైడ్ టు సమ్ ఎక్స్టెంట్, నాట్ టు ద ఫుల్ ఎక్స్టెంట్. బట్ అంటే మీరు డైరెక్టర్గా సక్సెస్ అవ్వడానికి మళ్ళీ ఇప్పుడు గతంలో జరిగిన ప్రాబ్లమ్స్ గుణపాఠంగా నేర్చుకుని మళ్ళీ ఒక మంచి సినిమా తీయాలని ప్రయత్నం మళ్ళీ ఇంకా చేసే ఉద్దేశం ఏం లేదా? అంటే జనరేషన్ మారిపోయింది, ఇప్పుడు టెక్నాలజీ మారిపోయింది, జనరేషన్ మారిపోయింది. ఇప్పుడు ఏదో మనం చించేసి చేద్దాము పోటీ పడదాం అనేది లేదు. అంటే ఫిలిం వ్యూయింగ్ కూడా మారిపోయింది, చూసేవాళ్ళు పద్ధతి కూడా మారిపోయింది, వ్యూవర్షిప్ కూడా మారిపోయింది. సో వాళ్ళ క్యాటర్ అయ్యేటట్టు నేను వ్యూవర్గా నాకు ఐ లైక్ దట్ పర్టికులర్ కంటెంట్, ఇప్పుడు వస్తున్న కంటెంట్ యాజ్ అ వ్యూవర్. బట్ యాజ్ ఎ మేకర్ ఐ డోంట్ లైక్ దట్ కంటెంట్ టు మేక్. సో నేను ఏదో కావాలనుకుంటా, సోషల్ ప్రాబ్లం కావాలనుకుంటే సోషల్ ప్రాబ్లం ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా తక్కువ, మనం చెప్తే చూస్తారు అనేది చాలా తక్కువ. బట్ ఫర్ శ్రీమంతుడు ఈ మధ్య వచ్చిన సినిమాల్లో ఇంకే సినిమాల్లోనూ సోషల్ కంటెంట్తో నీకు ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన సినిమా లేదు, వచ్చి ఆడిన సినిమా లేదు. అంటే అలానే ఎందుకు అనుకుంటారు? ఇప్పుడు బజరంగ్ భాయ్ జాన్ కావచ్చండి, అదండి అవి కంటెంట్ హిందీలో వదిలేండి. హిందీలో రెగ్యులర్గా మంచి సినిమాలు వస్తానున్నాయి. తెలుగులో నేను ఐఎమ్ టాకింగ్ అబౌట్ తెలుగు. మనం ఎందుకంటే హిందీ మనకి సంబంధం లేని భాష, మనం వెళ్ళం కాబట్టి. తెలుగులోకి వచ్చేటప్పటికి నాకు తెలిసి ఈ మధ్యకాలంలో వచ్చింది శ్రీమంతుడు ఒకటి, కొంచెం రీజనబుల్లీ గుడ్ ఫిల్మ్, సోషల్ అవేర్నెస్ కొంత ఉంది, ప్లస్ రెగ్యులర్గా రన్ అరౌండ్ ద మిల్ కథ లేదు, యాక్షన్ ఫైట్లు పాటలు అని రెగ్యులర్ రొటీన్ కాకుండా టోటల్గా ఒక డిఫరెంట్ దీంట్లో ఒక స్కీమ్లో వెళ్ళాడు. ఆ హీరో హీరోయిన్ల పాటలు పిచ్చి పాటలు ఉండవు దాంట్లో, ఏది ఉండదు కొంచెం. ఐ మీన్ సమ్హౌ ఐ లైక్ దట్ ఫిల్మ్, అంటే కొంచెం డిఫరెంట్గా ఉంది. అలానే ఎందుకు అనుకుంటారు? ఇప్పుడు మీరు బాగా ప్రజెంట్ చేస్తే డెఫినెట్గా ఎటువంటి సినిమా అయినా చూస్తారనడానికి, ఇప్పుడు శ్రీమంతుడు అలా తీశారు కాబట్టి చూశారు డెఫినెట్గా. బట్ శ్రీమంతుడు అలా తీశారు కాబట్టి చూశారని మీరు అంటున్నారు, నేను ఒప్పుకుంటాది. బట్ శ్రీమంతుడు మహేష్ బాబు లేకపోతే ఆ సినిమా చూస్తారా? నాకు ఐ హ్యావ్ మై ఓన్ డౌట్స్. ఓకే, మహేష్ బాబుకు ఉన్న ఇమేజ్తో మీకు ఆ సినిమా అడ్వాంటేజ్ వచ్చింది. అంటే అంటే కొత్త వాళ్ళతో తీసిన చిన్న చిన్న సినిమాలు, మంచి కంటెంట్తో తీసిన సినిమాలు నడిచినవి కదా. సపోజ్ ఆనంద్ కావచ్చు అండి, ఆనంద్ హిస్టరీ అది ఎప్పుడో 7 ఏళ్ల కింద సినిమా, 10 ఏళ్ల కింద సినిమా సైన్స్. అప్పుడంటే అప్పుడు మనం చేసిన సినిమాలు ఆడతా ఉన్నాయి. అంటే ప్రతిసారి మిమ్మల్ని చూస్తున్నాను నేను, ఏది పోతే పోనీ కావచ్చు లేకపోతే ప్రతిఘటన కావచ్చు, అది తీసినప్పుడల్లా మీరు మీడియా ముందుకు వచ్చేసి మీకు సినిమాలు చూడడం చేత కాదని ప్రేక్షకుల్ని
అనడం రెండు మూడు సార్లు మీడియా ముందు చూశాను. అంటే అది ఎంతవరకు ప్రేక్షకులు, నేనంటే అట్లా కాదు, సినిమా చూడటం చేత కాదు. నా సినిమాకి నేను ఎప్పుడు అనలేదు, చాలా సినిమాలు కన్నాను. పోతే పోనీకి మీరు కామెంట్ చేశారు. పోతే పోనీకి మాత్రం ఐ వాజ్ హర్ట్ నిజంగానే, ఎందుకంటే ఇట్ వాజ్ ఎ గుడ్ ఫిల్మ్. నేను ప్రతిఘటన ఐ డోంట్ సే అంత గొప్ప సినిమా నేను అన్నాను. ప్రతిఘటనలో ఫ్యూ సీన్స్ ఆర్ వెరీ గుడ్, బట్ ప్రతిఘటనకి నేను ఐ డోంట్ సే. బట్ పోతే పోనీ నిజంగా థియేటర్కి రాలి. అసలు ఫస్ట్ పాయింట్ నాకు, సీ ఐఎమ్ నాట్ వరీడ్ అబౌట్ సినిమా బాగుంది బాగోలేదు అనేది, సినిమాకి వచ్చినా కదా చెప్పాలా. థియేటర్కి జనం రాకుండా చూడకుండా అంటే ఈ సినిమాలు ఏం తీస్తాం, మంచి సినిమా తీస్తాను. కానీ డెఫినెట్గా పోతే పోయిన తర్వాత టీవీలో వచ్చినాక దేర్ ఆర్ సో మెనీ రెస్పాన్స్, విపరీతమైన రెస్పాన్స్ ఉంది దానికి. సో అటువంటి సినిమా రానప్పుడు కొంచెం బాధలు అన్నాం. బట్ ఏదైనా కానీ ఒకటి ఆఫ్ లేట్ నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే, అది కోపంలో ఆవేశంలో సినిమా డబ్బులు పోయిన బాధలు ఏదో అని ఉండాలి, కానీ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆడియన్స్కి నచ్చితే, మీరు చెప్పినట్టు మనం తీసేది వాళ్ళకి నచ్చితే ఏదైనా చూస్తారు. సరిగ్గా వాళ్ళకి నచ్చే విధంగా మనం తీస్తే, రాదర్ మనం నచ్చితే కాదు, వాళ్ళకి నచ్చే విధంగా మనం సినిమా తీయాలి. సో అది మనం సరైన సినిమా తీస్తే డెఫినెట్గా చూస్తారు వాళ్ళు. ఆ సరైన సినిమా తీయటం ఎలా అనేది ఇంతవరకు ఎవరికి, ఆ సైన్స్ టెక్నాలజీ ఎవరికి అర్థం కాలేదు. అందుకే మనం తీయలేకపోతున్నాం. ఆ టెక్నాలజీ రాలేదు కాబట్టి ఫార్ములాలోకి వెళ్తే సేఫ్ అని చెప్పి చాలామంది ఫార్ములా సినిమాలు తీస్తూ ఉంటారు. ఈ డిఫరెంట్ ఫిలిం తీసిన బోట్ వాళ్ళకేమో వాళ్ళకి ఈ ఫార్ములా తెలియదు. ఆ డిఫరెంట్లో కమర్షియల్ ఫార్ములా ఎలా రావాలి, లేకపోతే ఆడియన్స్ని ఎట్లా అట్రాక్ట్ చేయాలనేది తెలియకపోవటం అనేదంతా ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. అంటే దీనికి సరైన సొల్యూషన్ అంటే నాకు అర్థమైంది ఏంటంటే, హీరో సపోజ్ స్టార్స్ చిన్న సినిమాలు చేయడం, చిన్న డైరెక్టర్స్కి స్టార్స్ రివర్స్లో చేస్తే ఏమన్నా ఫలితం ఉందంటే? అదేం కాదు, అట్లేం లేదు. స్టార్స్ అనేవాళ్ళు వాళ్ళు నాకు ఈ 6 పాటలు ఉండాలి, లేదా 10 ఫైట్లు ఉండాలా, లేకపోతే కామెడీ ఉండాలా, బ్రహ్మానందం కామెడీ ఉండాలా, ఫలానా మ్యూజిక్ డైరెక్టర్ ఉండాలా, ఫలానా ఫైట్ మాస్టర్ ఉండాలా, ఇవి కాకుండా మంచి కథ కావాలి అనే దాని మీదకి వస్తే అప్పుడు చిన్న సినిమానే పెద్ద. ఇప్పుడు రామారావు నాగేశ్వరరావు చేసేవారు, ఈవెన్ శోభన్ బాబు కృష్ణ కూడా కొంతవరకు చేశారు. రామారావు గారు తోడు దొంగలు అని ఒక సినిమా చేశాడు, నేషనల్ అవార్డ్ ఫస్ట్ 52లోనే ఇప్పుడు నేషనల్ అవార్డు వచ్చింది. దాంట్లో హీ వాజ్ హార్డ్లీ 30 ఇయర్స్ 35 ఇయర్స్ ఆయన ఏజ్ అప్పట్లో. బట్ ఆయన చలం ఫాదర్ వేస్తాడు దాంట్లో, ముసలి వేషం వేస్తాడు ఆ రోజుల్లోనే. మెయిన్ హీరో తోడు దొంగలు మెయిన్ హీరో ఆయన గుమ్మడి గారు, ఫ్రెండ్స్ దాంట్లో. అట్లాగే నాగేశ్వరరావు గారు బాటసారి కానీ ఆ సినిమాలన్నీ చేశారు, ఏజ్డ్ క్యారెక్టర్స్, రకరకాల క్యారెక్టర్స్ చేశారు. ఆర్టిస్ట్ అవటానికి ట్రై చేయట్లేదు, స్టార్ అవటానికి ట్రై చేస్తున్నారు. ఇప్పుడు వచ్చే స్టార్స్ అంతా దే ఆర్ డెఫినెట్లీ స్టార్స్, ఆడియన్స్ వాళ్ళని మెచ్చుకుంటున్నారు, వాళ్ళు వెనకాల తిరుగుతున్నారు. ఒక హీరోకి చెప్పండి, ఆఫ్టర్ రామారావు నాగేశ్వరరావు తర్వాత మీరు ఒక హీరోకి పలానా సినిమా గ్రేట్ సినిమా, రామారావుకి నాగేశ్వరరావుకి మీరు ఎన్ని సినిమాలను చెప్పొచ్చు, దేవదాస్ అంటాం, విపురనారాయణ అంటాం, ఇంకోటి అంటాం, ఇంకోటి అంటాం, 100 చెప్పొచ్చు నాగేశ్వరరావుకి. నాకు రామారావు గారికి మాయాబజార్ నుంచి ఎన్ని చెప్పుకున్నా చెప్పుకుంటూ ఉండొచ్చు సినిమాలు. మరి ఈ కొత్త హీరోలకి చెప్పండి, అంటే అట్లీస్ట్ ఆ చిరంజీవి బాలకృష్ణ అక్కడి నుంచి మీరు చెప్పండి ఒక సినిమా ఒక్కొక్క హీరోకి ఇది గ్రేట్ ఫిల్మ్ అని చెప్పండి. అంటే ఒక ఖైదీ, ఒక శివ, ఎస్ గ్రేట్ ఫిల్మ్స్ ఎట్లా అవుతాయి, ఎట్లా అవుతాయి గ్రేట్ ఫిల్మ్స్? శివ, శివ ఫిలిం గ్రేట్ ఫిలిం, ఎట్లా టెక్నాలజీని మార్చిన ఫిలిం, తెలుగు సినిమా ఇండస్ట్రీ ఫేస్ని మార్చిన ఫిలిం తప్పిస్తే ఫిలింగా ఇట్ వాజ్ ఇట్స్ నాట్ ఎ గ్రేట్ ఫిలిం. ఇప్పుడు ఒక మాన్యుమెంట్, ఇప్పుడు మాయాబజారు, మల్లేశ్వరి, ఇటువంటి మనం చెప్తా ఉంటే గొప్ప సినిమాలు. శివ కెనాట్ బి ఎ గ్రేట్ ఫిలిం. శివ ఈజ్ ఎ ఫిలిం విచ్ చేంజ్ ద ట్రెండ్ ఆఫ్ ది తెలుగు ఫిలిం, చేంజ్ ద ఫేస్ ఆఫ్ తెలుగు ఫిలిం రాదర్. సో దాన్ని గొప్ప సినిమాగా, గొప్ప ఒక టెక్నాలజికల్ కన్వర్షన్కి వాడిన సినిమా తప్పిస్తే, క్యాటలాగ్ క్యాటలిస్ట్కి వాడిన సినిమా తప్పిస్తే అది ఐ డోంట్ థింక్ ఇట్స్ ఎ గ్రేట్ ఫిలిం. మనకి తెలుగు వాళ్ళకి ఒక టెక్నాలజీ నేర్పించింది, సౌండ్ అంటే ఏంటని నేర్పించింది, సినిమా ప్రజెంటేషన్ విధానం ఒకటి ఒక స్టైల్ నేర్పించింది. అంటే మీరు అన్నట్టు గొప్ప సినిమా అంటే మళ్ళీ అలాగే క్లాసిక్, 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 నేను టాకింగ్ అబౌట్ క్లాసిక్స్. ఓకే, అంటే ఇప్పుడు ఒక సాగర సంగమం అలాంటివి క్లాసిక్స్? క్లాసిక్స్ అవుతాయి, డెఫినెట్గా అవుతాయి. విశ్వనాథ్ గారు కంటిన్యూస్గా ఆయన చేసుకుంటూ ఆయన ఉన్నంతకాలం పాపం చేశాడు, శంకరాభరణం కానీ సాగర సంగమం కానీ. ఆయన చేసిన 7-8 సినిమాల్లో దగ్గర దగ్గర ఆయన 20 సినిమాలు చేసినట్టున్నాడు, అందులో 10-12 సినిమాలు క్లాసిక్స్ ఉన్నాయి. రీసెంట్ టైంలో చూసుకుంటే అతడు, అతడు క్లాసిక్, అతడు మీన్స్ అంటే ఒక మంచి సినిమా, నేను అది అతడు మంచి సినిమా తెలియదు నాకు.
ఓకే సార్, ఇంకా టాపిక్ వదిలేద్దాం. శివ టాపిక్ వచ్చింది కాబట్టి మీ అలజడి గురించి మాట్లాడదాం. అలజడి అనే ఒకవేళ అలజడి సినిమా కనుక శివ కంటే ముందు రిలీజ్ అయ్యి ఉండి ఉంటే కనుక అసలు రామ్ గోపాల్ వర్మ అనే వ్యక్తి ఉండేవాడు కాదు, అసలు శివకి అంత పేరు వచ్చి ఉండేది కాదు అన్నది ఒక ఇండస్ట్రీలో చాలా మంది ఇప్పటికీ అనుకుంటారు. అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే అది ఇండస్ట్రీ ఎప్పుడు ఐ డోంట్ సే బయాస్డ్ ఎప్పుడు నా సినిమా నచ్చిన వాళ్ళు నేను నచ్చిన వాళ్ళు ఇది అది లేకపోతే ఇది లేదంటారు లేకపోతే అది లేదంటారు. ఒక నిజం ఏంటంటే శివ కంటే నేను ముందు మొదలెట్టా సినిమా, శివ కంటే ముందు స్క్రిప్ట్ నాది. సో సగం సినిమా అయిపోయినాక వాళ్ళు సినిమా స్టార్ట్ చేశారు, వాళ్ళ దగ్గర డబ్బులోనే కంప్లీట్ చేయగలిగారు, నా దగ్గర డబ్బులు లేట్గా రిలీజ్ చేశాను నేను. అండ్ కథగా వచ్చేటప్పటికి దానికి దీనికి కొంచెం దగ్గర దగ్గరగా ఉంటుంది. బట్ ఆయన చేసిందేమో వైజవాడ లయోలా కాలేజీలో ఆయన చదువుకున్నాను, అక్కడ ఇంజనీరింగ్ అక్కడ చదువుకున్నప్పుడు లయోలా కాలేజీలోనే అక్కడ చదువుకున్నప్పుడు అక్కడ జరిగిన స్టోరీ ఆయన చేశాడు. నేను ఉస్మాన్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజీలో నేను చదువుకున్నప్పుడు నా క్యారెక్టర్ పెట్టుకుని నా ఫ్రెండ్స్తో నా నలుగురు ఫ్రెండ్స్ కథ నేను తీసింది అలజడి. సో రెండింటికి ప్యారలల్ ట్రాక్ ఆల్మోస్ట్ క్లాష్ ఆఫ్ థాట్ అనుకోండి ఇంకోటి అని. బట్ సమ్ సీన్స్ వర్ టు బి ఫ్రాంక్ దే వర్ కాపీడ్ అనే నా ఫీలింగ్ కూడా. ఏది మీ నుంచి? నా నుంచి కాపీడ్ అని నా ఫీలింగ్. లేదా రెండు సినిమాలు వేరే సినిమాలు వచ్చేది అన్న కాపీ? లేదు, వేరే సినిమా నుంచి. వేరే సినిమా అంటే ఇప్పుడు రకరకాల సినిమాలని ఎప్పుడు నాకైతే గ్యారంటీగా వెస్ట్ సైడ్ స్టోరీ ఇన్స్పిరేషన్, ఓల్డ్ క్లాసిక్ బట్ మ్యూజికల్ సినిమా అది. బట్ ఆ టేకింగ్ సైడ్ కానీ అది కానీ డెఫినెట్గా అది నాకు ఇన్స్పిరేషన్. నిజంగా మాటను నమ్ముతారా మీరు ఒకవేళ సపోజ్ దానికంటే ముందు మీ అలజడి రిలీజ్ అయ్యి ఉంటే కనుక? ఏం అయ్యేదేమో, కాకపోతే ఇంకోటి కూడా అనుకోవచ్చు కదా, అసలు శివ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయింది కాబట్టి శివ లాంటి పోస్టర్ చూసి ఈ సినిమాకి కూడా ఓపెనింగ్ వచ్చిందేమో, లేకపోతే చిన్న సినిమా చూసేవారు కాదేమో. ఎందుకు పాజిటివ్గా ఆలోచించకూడదు, ఎందుకు నెగిటివ్గా ఆలోచించాలా? ఎవరు పక్కన తప్పు నాయన రైట్ అని ఎందుకు అనుకోవాలి? నాకు దాంట్లో మా నరేష్ సీన్ ఫైట్ ఉంటుంది, నరేష్ని కొట్టే సీన్, మీరు దాంట్లో షాడో యాక్ట్ అదంతా ఉంటుంది, ఆ ఫైట్ అంతా అది యాజ్ ఇట్ ఈజ్ నేను ముందు తీశాను, తర్వాత వాళ్ళు తీశారు. ఇంతకుముందు అతడు టాపిక్ వచ్చింది, మీ అతడు అతడు సినిమా మీ పాత రౌడీ అన్నయ్య దగ్గర దగ్గరగా ఉన్నాయని. ఈ చాలా సినిమాలు అట్లాగే ఉంటాయి, రౌడీ అన్నయ్య ఆల్మోస్ట్ రౌడీ అన్నయ్య ట్రాక్ లాగా ఉంటుంది. ఆ సినిమా చూడగానే నేను అనుకున్నాను అతడు రౌడీ అన్నయ్య అని రీమేక్ చేశారేమో అని కూడా అనుకున్నాను నేను. బట్ అతను కృష్ణ గారు, కృష్ణ గారు నిర్మలమ్మ క్యారెక్టర్ అక్కడ నాయనమ్మ అనేస్తాము, ఇక్కడికి వచ్చేటప్పటికేమో ఈయన వేసాడు ఆయన నాజర్ గారు. సిమిలర్గా ఉంటుంది దాంట్లో యాక్షన్ పార్ట్ అంతా ఫ్యామిలీలోకి ఎంటర్ అవ్వడం యాజ్ ఇట్ ఈజ్ మొత్తం అంతా అట్లాగే ఉంటుంది. బట్ ఒక యాక్షన్ పార్ట్ ఇతను దొంగ ఏదో అవటం తప్పిస్తే ఏదో కిల్లర్ మోడర్నైజ్ చేసిన. ఎప్పుడైనా కలిసినప్పుడు అన్నారా త్రివిక్రమ్ గారు ఎప్పుడైనా ఎదురైనప్పుడు కానీ అట్లా అనుకుంటే మందే కాదు కదా, వన్స్ ఎ థీఫ్ స్క్రిప్ట్ అది ఒరిజినల్గా. అక్కడి నుంచి దుష్మన్ చేశారు, చాలా రకరకాల హిందీ సినిమాలు ఇంగ్లీష్ సినిమా తమిళ సినిమాలు చాలా వచ్చి ఉన్నాయి. అండ్ మహేష్ బాబు గారి అర్జున్ కూడా ఏదో మీ సినిమా అని. అది అత్తాని కొడుకు జాగ్రత్త అని ఒక సినిమా చేశాను నేను, దాంట్లో వినోద్ కుమార్, వినోద్ కుమార్ కాదు వీడు మన టీవీ యాక్టర్ ఉన్నాడు కదా అత్తాని కొడుకు జాగ్రత్త అంటే వాణిశ్రీ గారు కాదు 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 జయసుధ జయప్రద, జయసుధను జయ చిత్ర ప్రేమ హీరోయిన్. దాంట్లో నీకు హీరోయిన్ ట్రాక్ ఉంటుంది, హీరోయిన్ని అత్తగారు సతాయిస్తూ ఉంటుంది మొత్తం ఆ ట్రాక్ అంతా నీకు ఆవిడ రెడ్డి ఆమె హీరో చెల్లెలు ఉంటుంది కదా మన మహేష్ బాబు చెల్లెలు ఆ క్యారెక్టర్ యాజ్ ఇట్ ఈజ్ ఆ ట్రాక్ ట్రాక్ తెచ్చి దీంట్లో పెట్టారు. దాంట్లో ఎట్లా ఆమెను ట్రాప్ చేస్తారు, ఎట్లా హింస పెడతారు, ఆ మొత్తం యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది ఆ సినిమా. అవన్నీ ఉంటాయి. ఇప్పుడు మేము హ్యాపీ డేస్ ఉంది, హ్యాపీ డేస్లో యాక్చువల్గా నేను ఫస్ట్ సినిమా కాలేజ్ బ్యాక్గ్రౌండ్లో తీసింది అలజడి, టోటల్గా కాలేజీలో తీసింది. సిమిలర్గా ఆ తర్వాత చేసిన సినిమా ఇదే హ్యాపీ డేస్. హ్యాపీ డేస్లో మీకు బ్యాక్డ్రాప్ కానీ ఈవెన్ ఫ్యూ సీన్స్ కానీ కొన్ని సీన్లో డైలాగులు కానీ నాకు ఆల్మోస్ట్ అలజడి లాగానే ఉంటుంది. నేను ఒక రకంగా 33 ఏళ్ల ముందే అడ్వాన్స్ అయిపోయినా సినిమాలు, అప్పుడు చేసిన సినిమాలు ఇప్పుడు అందరూ చేసుకుంటున్నారు. మీడియా కష్టాల గురించి ముందుకు వచ్చే భరద్వాజ్ గారు ఈ మధ్య కొంచెం సైలెంట్ అయిపోయారు, ఏంటి దానికి కారణాలు?
ఏం లేదు. ఇప్పుడు సి సియర్ సిన్స్ ఆల్మోస్ట్ 30-35 ఇయర్స్గా ఇండస్ట్రీని గురించి సింగిల్ వాయిస్ లాగా మాట్లాడుతూ వచ్చాను. సో ఐఎమ్ టైర్డ్ రాదర్. ఎంతకాలం నేను ఒక్కడనే మాట్లాడేది, చాలా జనరేషన్ మారిపోయింది. వాళ్ళు మాట్లాడవచ్చు కదా, ఎవరి కష్టం వాళ్ళు మాట్లాడుకోవాలి. అండ్ ఇంకోటి, నేను ఐఎమ్ నాట్ దట్ యాక్టివ్. ఇప్పుడు ఉన్న యాక్టివ్గా నేను లేని పరిస్థితి లేకుండా ఊరికే పెత్తనం తీసుకుని వాళ్ళ మీద పెద్దరికి కొంచెం ఎలా ఇస్తానికి నేను వచ్చి కూర్చోవటం కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు నా కష్టం నేనే. నా కష్టం మొన్నటిదాకా ఏంటంటే నేను దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉండేవాడిని. ప్రతి దాంట్లోనూ నేను ఉండేవాడిని కాబట్టి కొంతవరకు నాకు కష్టం తెలుసు కాబట్టి నేను చెప్పగలిగేవాడిని. ఇవాళ నేను చూసో లేకపోతే ఎవరో వచ్చి చెప్పింది నమ్మో చెప్పాలి తప్ప నాకు యాక్చువల్ ఎక్స్పీరియన్స్ లేదు. ఎక్స్పీరియన్స్ ఉండలేదు. లేని కష్టాన్ని గురించి నేను ఎందుకు మాట్లాడాలి, ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, ఎవడ కష్టం వాడు తీర్చుకోవాలి. 30 ఏళ్ళు 40 ఏళ్ళు అయిపోయినా కూడా ఇంకెవరో ఒక మనిషి వచ్చి చేయాలి అనే తాపత్రయం నుంచి మనుషులు వాళ్ళ కష్టం వాళ్ళు తెలుసుకోవాలి అనేది నా ఫీలింగ్. అందుకే కొత్త నాయకత్వం రావాలి, కొత్త మనుషులు రావాలని, కొత్త తరం కోసం వెయిటింగ్. వచ్చారు, కొంతమంది చేసేవాళ్ళు చేస్తున్నారు. అంతేనా లేదు, కొన్ని ఒక వార్త ఒకటి వస్తుందంటే నా వరకు వచ్చింది కాబట్టి అంటున్నాను. ఏంటంటే భరద్వాజ గారికి కొన్ని ఫోన్ కాల్స్ వెళ్ళాయి, కొన్ని అండర్స్టాండింగ్స్ జరిగాయి, అందుకే అని మీడియా ముందుకు రావట్లేదు. అంత ధైర్యం ఉన్న మగవాళ్ళు ఉన్నారు అసలు ఇండస్ట్రీలో? నాకు ఫోన్ చేసి అంత మగవాడు ఉన్నాడా? ఇది చిత్రపురి కాలనీ గురించి మాట్లాడితే దాంట్లో ఫ్లాట్స్ నిజంగా ఉపయోగపడ్డాయి, అందరికీ ఏమన్నా దుర్వినియోగం జరిగిందంటారా? చాలా వరకు దుర్వినియోగం జరిగిందనే ఇండస్ట్రీ టాక్. ఇప్పుడు ఇదిగో ఉందంటే అదిగో, ఇదిగో పులింటే అదిగో అంటారు. అంత టైప్లో ఏదో ఉంటుంది. ఇది చిత్రపురి కాలనీ 1991-92 ఓపెన్ అయ్యింది. అక్కడి నుంచి ఇవాళకి దగ్గర దగ్గర 24 సంవత్సరాలు అయిపోతాయి. అంటే 9 ఏళ్ళు, ఇది 14 ఏళ్ళు, 15 ఏళ్ళు, 16 ఏళ్ళు. సో 25 ఇయర్స్ ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతుంది. అది జరగకుండా ఉంది. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో అంటే సినిమా వాళ్ళు ఎంతమంది డబ్బు కడతారు, డబ్బు కట్టకుండా అసలు 10 ఏళ్ళు మాకు ఫ్రీగా ఇస్తారని ఆశతోనే అటు వెయిట్ చేసి తర్వాత గవర్నమెంట్ తీసేసుకుందాం అనుకుంది. దాన్ని మళ్ళీ మొత్తానికి ఏదో ఒక కొలిక్కి తీసుకొచ్చినాక చేసాం. ఇవాళ 4,400 ఇళ్ళు దాంట్లో ఉన్నాయి, వస్తున్నాయి. నాకు తెలిసి 80% 2,000 హౌసెస్ సింగిల్ బెడ్రూమ్. సింగిల్ బెడ్రూమ్లో ఒక్కళ్ళు కూడా బయట వాళ్ళు ఉన్నారని నేను అనుకోను. మొత్తం సినిమా వాళ్ళే ఉన్నారు. ఓకే. సో వాటి తర్వాత ఇప్పుడు మనం ఇప్పుడు వచ్చి గృహప్రవేశం చేసినాక వాళ్ళు అమ్ముకున్నారా దిగించుకున్నారా అని పక్కన పెడితే, ఇప్పుడు మనం అలాట్ చేసినప్పుడు మాత్రం ఆల్మోస్ట్ అంతా సినిమా వాళ్ళే ఉన్నారు. 100% 1% అన్న నేను చెప్పలేను కానీ. బట్ 1% కూడా ఎట్లా వస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరున్నారు, మీరు సినిమాకి ఏం సంబంధం లేదు, బయట ఉన్నారు, బట్ మీడియాతో సంబంధం. సో లేకపోతే ఇప్పుడు ఐ డ్రీమ్స్లో మీరు పనిచేస్తున్నారు కాబట్టి, ఐ డ్రీమ్స్ ఒక మీడియా సంస్థ కాబట్టి, సినిమాతో ఇన్వాల్వ్ అయిన సంస్థ కాబట్టి, వాళ్ళు మొదటి నుంచి మా శాటిలైట్ వెహికల్లో లేకపోతే ఇంకోటి కొన్నారు, ఏదో సంహౌ ఇట్ ఈస్ ఇన్వాల్వ్ విత్ సినిమా కాబట్టి మీకు నేను ఒక ఇల్లు ఇద్దామని నేను అనుకుంటే, మీరు ఫెడరేషన్లోనో దేంట్లోనో కార్మికుడు కాదు కానీ బయటోడు ఎవడో అంటాడు. మీకు ఇచ్చిన దాన్ని కాదు అంటే ఎంతవరకు కరెక్ట్? అట్లాగే సినిమా పబ్లిసిటీ చేసిన అలా ఓకే, ఇంతవరకు ఓకే అండి. అసలు కంప్లీట్గా ఇండస్ట్రీతో సంబంధం లేని వ్యక్తులు వస్తే అక్కడికి కూడా వస్తాను. సో ఇట్లా పోతా ఉంటే కొంతమంది ఇటువంటి వాళ్ళు ఉన్నారు. ఇది కాకుండా సినిమా ఇండస్ట్రీ కాకుండా వచ్చిన వాళ్ళు నేను వెళ్ళినప్పటికీ దగ్గర దగ్గర ఒక 1500 మంది ఉన్నారు. నేను సెక్రటరీగా చేరిన డైరెక్ట్గా ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళందరినీ, ఎందుకంటే కొంతమంది నా సినిమాల్లోనే యాక్ట్ చేసామని చెప్పి, నా సినిమాల్లోనే పనిచేసామని చెప్పి నా అప్లికేషన్లు పెట్టి, అప్లికేషన్ తీసి అప్లికేషన్ ప్రకారం ఇంటర్వ్యూ చేసి మీరు సినిమా వాళ్ళ కాదా అని ఇంటర్వ్యూ చేస్తే ఎన్టీ రామారావు గారి కంపెనీ నుంచి, చరిచిత్ర నుంచి ఎక్కువ మంది వచ్చారు వచ్చారట, మాకు తెలియదు. సో నేనే ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళు వచ్చి, మీ స్వర్ణక్కలు యాక్ట్ చేశాం సార్, మీ అనల స్వర్ణక్క అని భరద్వాజ్ గారి సినిమాలు యాక్ట్ చేశాం సార్ అన్నారు. భరద్వాజ్ మీకు తెలుసా అన్న? తెలుసు సార్, మేము యాక్ట్ చేసాం కదా. నేనే కదా భరద్వాజ్ అని ఎదురుకుంటా ఉన్నాను, మాట్లాడతాను, నాతోనే మాట్లాడతాను, నేనే కదా భరద్వాజ్. మీరా సార్, అదే సార్, ఇది సార్ అంటున్నారు. సో అట్లా సెలెక్ట్ చేసి తీసేసాం చాలామంది. చాలామందిని తీసి 1500 మంది తీసి డబ్బులు ఇచ్చి రిటర్న్ ఇచ్చేసాం, పేమెంట్స్ కూడా ఇచ్చాం అప్పట్లో. ఎందుకు అవుతుందంటే వీళ్ళంతా దొంగలు వచ్చిన వాళ్ళు కొంతమంది అట్లా పోయారు, మన వాళ్ళు అనే వాళ్ళము డబ్బులు కట్టరు.
డబ్బులు లేకపోతే కాదు, 400 కోట్ల ప్రాజెక్ట్ అది. 400 కోట్ల ప్రాజెక్టుకి పేమెంట్స్ వస్తేనే అవుతాయి. సో మళ్ళీ డబ్బులు కట్టిన వాళ్ళని తీసేశారు కొంతమంది, 900 మందినో 1000 మందినో. నేను సెక్రటరీగా మారిపోయినాక మళ్ళీ వాళ్ళు కొంతమందిని తీశారు నెక్స్ట్ బాడీ వచ్చినప్పుడు. ఆ తీసేసిన వాళ్ళని ఫిలప్ చేసినప్పుడు కొంత నాన్ మెంబర్స్ అంటే అఫిషియల్లీ స్పీకింగ్ దే ఆర్ ఆల్సో మెంబర్స్, ఎందుకంటే వాళ్ళు ఏదో ఒక యూనియన్లో చేరినాకే ఇక్కడ వస్తుంది. బట్ వాళ్ళని చెక్ చేయటం మొదలెడితే నాన్ మెంబర్స్ అవుతారేమో. లీగల్లీ దే ఆర్ మెంబర్స్ బట్ బయట మనం మాట్లాడతానికి మెంబర్స్ కాకుండా అట్లాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. బట్ ఆ డబ్బుతోనే అది కంప్లీట్ అయింది. ఇప్పుడు ఒక 500 మందో 600 మందో బయట వాళ్ళు ఉన్నారు అనుకుందాం. ఎవరైతే డబ్బు ఇచ్చారో ఆ డబ్బుతో 3000 మంది 4000 మంది వాళ్ళ ఇంటి వాళ్ళు అయ్యారు. 20 సంవత్సరాల నుంచి జరగని ప్రాజెక్టు ఒక ప్రాజెక్ట్ జరిగింది. ఇప్పుడు 500 మందిది తప్పని చెప్దామా, వాళ్ళని సఫర్ చేద్దామా, లేకపోతే మనందరూ మన వాళ్ళు మిగిలిన వాళ్ళంతా బాగున్నారని హ్యాపీగా ఉందామా? ఓకే. సో దీంట్లో తప్పు చేసాం అనే దానికంటే తప్పుని ఒక మంచి పని కోసం ఆ తప్పు చేస్తే తప్పు లేదని నా ఫీలింగ్. అలా తప్పు జరిగింది అన్నమాట, నిజం 100% జరిగింది కాదని నేను అన్నాను. అంటే ఇప్పుడు మరి 500 మందిని ప్యూరిఫై చేయాలనుకుంటే ఇప్పుడు ఎవరైనా రెడీగా ఉంటే కట్టడానికి? మరి వాళ్ళు డబ్బులు కట్టిన వాళ్ళు ఏమవుతారు? వాళ్ళు 15 ఏళ్ళ నుంచి డబ్బులు కట్టున్నారు కదా. వాళ్ళు డబ్బులు కట్టుంటే ఇవాళ హైదరాబాద్లో అదే డబ్బులు ఎంత వస్తుంది? వాళ్ళకి అంత ఇస్తాం, వాల్యూ ఇవ్వగలం మనం. ఇప్పుడు మీరు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో సార్ కార్డు తీసుకోవాలంటున్నారు ప్రతి ఒక్కరికి. ఖచ్చితంగా కార్డు తీసుకుంటారు. పాపం నిజంగా ఒక్కొక్కటి అసలు అన్నం తినడానికే పూట గడవడానికే లేనప్పవాడు కార్డు ఇలా కడతాడు. ఒకవేళ నిజంగా పోనీ అలాంటి రెమ్యునరేషన్ కరెక్ట్గా వచ్చే చర్యలు ఏమన్నా మీరు తీసుకుంటున్నారా? ఇది లేకునే కదా. ఇప్పుడు మీకు చిత్రపురి కాలనీలో డబ్బులు కట్టలేని వాళ్ళు ఉన్నారు అంటే అది లేక కాదు, అది ఉన్నా కూడా కట్టకు. చాలామందికి రాంగ్ నోషన్ ఏంటంటే సినిమా ఇండస్ట్రీ అసలు ఫస్ట్ పాయింట్, సినిమా ఇండస్ట్రీ అనేది వ్యాపారాత్మకమైన బిజినెస్. అందులో పనిచేస్తానికి వచ్చేవాడు కూడా కళా తృష్ణ ఉంటేనే వస్తారు. సో నేను సినిమా ఇండస్ట్రీలో పనిచేస్తే నాకు ఫ్రీగా ఇవ్వమని సినిమా ప్రొడ్యూసర్ దగ్గర నుంచి ఆఫీస్ బాయ్ దాకా ఎవడు అడిగే హక్కు లేదు నా లెక్క ప్రకారం. ఇండస్ట్రీని డెవలప్ చేయడానికి ఒక గవర్నమెంట్ ఏదన్నా నీకు ప్రోత్సాహక పథకం ఇవ్వటం తప్పు లేదు, కానీ ప్రోత్సాహం ఇస్తున్నాను కానీ ఫ్రీగా ఇవ్వమని అడగటం అనేది ఎంతవరకు కరెక్ట్? నిన్ను ఎవడు సినిమా ఇండస్ట్రీకి రమ్మని అడగలేదుగా. సినిమా ఇండస్ట్రీకి వచ్చావు కాబట్టి నాకు ఫ్రీగా ఇవ్వమంటే ఎవడు రమ్మన్నాడు? వచ్చి ఫ్రీగా వస్తుందని చెప్పి వచ్చావా? అది కాదు. సో అది ఒక పాయింట్. తర్వాత ఇక్కడికి వచ్చినాక నాకు పని ఇవ్వలేదు, జీతం కట్టలేదు అంటే ఎవడు కడతారని ఎక్కడి నుంచి వస్తుంది? ఎంతమందికి ఇస్తారు? నీకు సంవత్సరానికి ఇప్పుడు 300-200 సినిమాలు అయినాయి కానీ అంటే 100 సినిమాలు స్ట్రైట్గా చేశారు, మిగిలిన డబ్బింగ్ సినిమాలు 100, 110 వస్తాయి. 110లో ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది? ఎలా వస్తున్నారు? వచ్చినాక నాకు డబ్బులు రాలేదని మీరు ఎలా అంటారు? ఒకటి. రెండోది, ఈ డబ్బులు కట్టాలి అంటే ఇక్కడ కంప్లైంట్ ఇస్తేనే తీసుకుంటాం, కంప్లైంట్ ఇస్తేనే దాని మీద యాక్ట్ అవుతారు. అసోసియేషన్, ఎనీ ఆర్గనైజేషన్, డైరెక్ట్ అసోసియేషన్ అవునండి, ఏ ఆర్గనైజేషన్ అయినా కంప్లైంట్ ఇవ్వడానికి నీకు ఇష్టం లేనప్పుడు నీకు ఇష్టం లేని పని నేను వెళ్ళి ఎక్కడ చేస్తాను? అసోసియేషన్లో ఉన్న ప్రెసిడెంటో సెక్రటరీయో వెళ్ళి నువ్వు పలానా వ్యక్తికి డబ్బులు ఇవ్వలేదంట కదా, ఊరికి ఎక్కడో గాలి వార్తయినాయి, అది నిజమాబద్ధం తెలియదు, పోనీ ఒకవేళ వెళ్ళి ఇప్పిద్దాం అనుకుంటే వీడు వచ్చి లేదు సార్ ఇచ్చేసారు సార్ అంటాడు. మెంబర్ సపోర్ట్ చేస్తేనే కదా ఆర్గనైజేషన్ నీకు సపోర్ట్ చేసేది. మెంబర్ సపోర్టే లేకుండా ఎట్లా చేస్తారు? ఊరికే చెప్తారు ఆ అసోసియేషన్ పట్టించు. అసోసియేషన్ ఎందుకు పట్టించుకుంటుంది? అన్లెస్ నువ్వు రియాక్ట్ అయితే పట్టించుకుంటుంది. నువ్వు రియాక్ట్ అవ్వకుండా పట్టించుకోలేదు అంటే దాన్ని పెద్దానికి అసోసియేషన్ మీద ఛాంబర్ మీద తోసేయటం అనేది కరెక్ట్ కాదు. అంటే నిజానికి ఇన్కమ్ పరంగా చూస్తే ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్నవాడికి నిజానికి తక్కువ ఇన్కమ్, డైరెక్టర్ అయ్యాక కాదు అసిస్టెంట్ డైరెక్టర్గా అసోసియేట్గా ఉన్నప్పుడు నిజంగా తక్కువ మిగతా డిపార్ట్మెంట్స్తో కంపేర్ చేస్తే. బట్ పాపం వాళ్ళు ఈ కార్డు కట్టే పరిస్థితుల్లో ఉంటారా నిజంగా ఇంత కార్డ్స్? ఇప్పుడు ఒక కాస్టమర్ అనుకోండి, ఒక ఫైట్ మాస్టర్ అనుకోండి, వాళ్ళు కట్టగలరు. బట్ వాళ్ళకు మరీ వసూలు చేసుకుంటారు, దగ్గరుండి మరీ వసూలు చేసుకుంటారు. ఏది ఫైటర్స్ కావచ్చు లేదా డాన్సర్స్ కావచ్చు, వాళ్ళు కట్టాలిగా. బట్ వాళ్ళకి ఒక గ్యారంటీ ఉంది ఖచ్చితంగా వస్తుంది. బట్ ఒక అసిస్టెంట్ డైరెక్టర్ మీరు గ్యారంటీ ఇవ్వగలరా? ఉండదు, గ్యారంటీ లేదు. దేనికి గ్యారంటీ లేదు? ఇప్పుడు అట్లా అనుకుంటే ఫైటర్ కానీ కస్టమర్ కానీ పని వస్తుందని గ్యారంటీ ఎవరు ఇస్తారు? పని వస్తే నీకు డబ్బులు వస్తాయని. అసిస్టెంట్ డైరెక్టర్ అలాంటి వాడు చేసినప్పుడు డబ్బులు వస్తాయని గ్యారంటీ లేదుగా. కొన్నిటికి ఉండదు, కొన్నిటికి ఉంటుంది కదా, అక్కడ ఉంటుంది. అక్కడ ఉంటే ప్రాబ్లమే. ప్రాబ్లం అనేది అన్ని చోట్ల ఉండేది. లేదు సార్, అంటే వాళ్ళు ఖచ్చితంగా వస్తుంది కదా సార్, వాళ్ళకి డాన్సర్స్ కి కానీ వీళ్ళకి కానీ ఖచ్చితంగా ఎంతో కొంత రూపాయో అర్ధ రూపాయో వస్తుంది. బట్ అసిస్టెంట్ డైరెక్టర్ గ్యారంటీగా వస్తున్న ఇదైతే లేదు. లేదు,
అది నేను అంటున్నాను. కార్డు పాపం వాళ్ళు కట్టే పరిస్థితిలో ఉంటారా అన్నది నా క్వశ్చన్. అంతే ఉండరు, 100% ఉండరు. కానీ కార్డు కట్టలేని వాళ్ళు ఎందుకు వస్తున్నారు? ప్యాషన్తో వస్తున్నారు. అంతే, అందరూ ప్యాషన్తో వస్తున్నారా? నిజం చెప్పండి, ప్యాషన్తో వస్తున్నారనే మాట నిజమైతే అసోసియేషన్స్ అన్నింటిలోనూ డబ్బులు తీసేద్దాం, తీసేయించుదాం. ఇప్పుడు నేను చెప్తాను, కొన్ని అసోసియేషన్స్ ఉన్నాయి 3 లక్షలు ప్రొడక్షన్ బాయ్స్ అసిస్టెంట్స్ యూనియన్లో 3 లక్షల రూపాయలు ఏదో తీసుకుంటున్నారు. అక్కడికి వచ్చి వాడి కార్డు 3 లక్షల రూపాయలు కార్డు తీసుకుంటే వాడికి పెళ్ళి అవుతుందంట, 5 లక్షలు కట్నం ఇస్తారంట. అవును, మరి ఇటువంటి దరిద్ర వాళ్ళని ఉంటే ఇది ప్యాషన్ అని మీరంటే నేను నమ్మంటే ఎక్కడైనా ఎక్కడ లోటుపాట్లు ఉంటాయి సార్? అన్ని చోట్ల లోటుపాట్లు ఉంటాయి, అన్ని చోట్ల దరిద్రాలు ఉన్నాయి. దరిద్రాన్ని కూడా మనం కడుగుదాం అంటే చెప్పండి రెడీ. దరిద్రం మాత్రం కాదు కానీ మీరు మాత్రమే దరిద్రం అంటే, నువ్వు నేను ఏదైనా తప్పు చేస్తాను కానీ నువ్వు మాత్రం చేయొద్దు అంటే నేను ఎందుకు శుచిమంతుడిలాగా ఉండాలి? మీరు మాత్రమే దరిద్రం చేయాలా? చేస్తే అందరం కలిసి దరిద్రం చేద్దాం. సరేనండి, అసలు ఈ డిజిటలైజేషన్ వచ్చాక అసలు ఇండస్ట్రీ చెడిపోయిందా లేదా బాగుపడుతుందా? టు బి ఫ్రాంక్, బాగా చెడిపోయింది, బాగా చెడిపోయింది. ఎందుకు చెడిపోయిందంటే రామ్ గోపాల్ వర్మతో చెడిపోయింది. నిజం చెప్పాలంటే ఏ రామ్ గోపాల్ వర్మ అయితే తెలుగు సినిమాని తలెత్తుకునేలాగా చేశాడు, ఏ రామ్ గోపాల్ వర్మ అయితే తెలుగు సినిమాకు ఒక స్టైల్ ఇచ్చాడు, ఏ రామ్ గోపాల్ వర్మ అయితే తెలుగు సినిమాలో ఒక హాలీవుడ్ టచ్ ఇవ్వగలిగాడు, తెలుగు సినిమా గౌరవాన్ని కాపాడాడు ఆ రామ్ గోపాల్ వర్మ. ఈ టెక్నాలజీ 5 లక్షలకి 2 లక్షలకి 50 వేలకి తీయొచ్చు, ఏదో అది గోప్రోతో తీయి లేకపోతే ఇంకోదంతో తీయి అనేది పిచ్చి ఐడియాలన్నీ ఇచ్చి వీళ్ళందరికీ చెప్తే నిజం అనుకుని వీళ్ళు, అంటే రామ్ గోపాల్ వర్మ చెప్పాడు కాబట్టి కరెక్ట్ అనుకునే ఫీలింగ్తో ప్రతివాడు సినిమా తీసి, అది రిలీజ్ అవ్వలేదు, ఛాంబర్ మోసం చేసిందో లేకపోతే సురేష్ బాబు థియేటర్లు ఇవ్వలేదో ఇట్లా చెప్పటాలు మొదలెట్టేసి, నువ్వు తీసే సినిమా ఏంటి, సినిమా క్వాలిటీ ఏంటి, ఆ సినిమాకి రిలీజ్ ఆడియన్స్ చూసేంత ఉందా లేదా అని ఆలోచించడం మానేసి సినిమాలు తీయటం మొదలెట్టేశారు. ఆ సినిమాలు రావటం వల్ల ఇవాళ రోజు పేపర్లోనో టీవీలోనో ఎవడో ఒక పని పాట లేని వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చేయటం, థియేటర్లు ఇవ్వలేదనో లేకపోతే ఇంకోటనో ఛాంబర్ పట్టించుకోలేదనో ఇవ్వటం, ఒక రీజనబుల్ ఫిలిం తీశాను నేను అని ధైర్యంగా గుండె మీద చేసుకుని చెప్పే మనుషులు ఎవరిని ఉంటే టెక్నాలజీ పనికి వస్తుంది. టెక్నాలజీని వాడుకుంటే డెఫినెట్గా బాగుంటుంది. కరెక్ట్, టెక్నాలజీ డెఫినెట్గా దానివల్ల చాలా అడ్వాంటేజెస్ వచ్చినాయి. ఈ డిజిటల్ టెక్నాలజీ వచ్చినాక సినిమా ఇండస్ట్రీకి కొంత లాభం ఉంది, ఏదో టెక్నికల్గా లాభం ఉంది. బట్ ఈ టెక్నాలజీని మిస్యూజ్ చేసే వాళ్ళ వల్ల మాత్రం ఇండస్ట్రీకి నష్టం వచ్చింది. దిస్ లాట్ ఆఫ్ మిస్యూజ్ ఆఫ్ ది టెక్నాలజీ బై ది పబ్లిక్, దానివల్ల ఇండస్ట్రీ నష్టపోతాను. దీనికి ఏదైనా సొల్యూషన్ ఉందంటారు అసలు ఇది ఆపడానికి? అవి కొంతవరకు ఛాంబరు గవర్నమెంట్ తలుసుకుని ఏదో చేయాలి, ఎక్కడో ఒక క్లాసిఫికేషన్ మార్క్ పెట్టుకోవాలి, దానికి దానికి స్క్రూటినీ లాంటిది పెట్టుకోవాలి, ప్రొడ్యూసర్లు అవటానికి డైరెక్టర్లు అవటానికి అవటానికి కాదు. ఇక్కడ ఫారిన్ కంట్రీస్లో మీకు అమెచ్యూర్ సినిమా, మెచ్యూర్ సినిమా, ప్రొఫెషనల్ సినిమా రెండు ఉంటాయి. సో అమెచ్యూర్ సినిమాని వదిలేయాలి, దాన్ని ఆ టీవీలో వేసుకుంటాడో ఇంకోటి చేసుకుంటాడో చేసుకోవాలి, దాన్ని తీసుకొచ్చి థియేటర్లో వేస్తాననే దానికి లేకుండా అటువంటి చేసుకొని ఇస్తే వాళ్ళని అట్లీ ఇట్లాగే ఈ ఫెడరేషన్ వాళ్ళు కూడా వదిలేయాలి అమెచ్యూర్ సినిమాని. అది లేకుండా ఊళ్ళో ఏ సినిమా చేస్తున్నా వీళ్ళు వెళ్ళిపోయి అక్కడ కూర్చుని నువ్వు నాకు మా యూనియన్ రేట్ ఇవ్వని వీళ్ళు అడిగి ఆడెవడో రూపాయికి 10 రూపాయకి తీసుకుంటాడు, వీడియో కెమెరా పెట్టుకున్నావు లేకపోతే సెల్ ఫోన్తో సినిమా తీస్తుంటే నువ్వు యూనియన్ రేట్ ఇవ్వలేదని అక్కడ కూర్చుంటే వాడు ఇవ్వలేడు ఫస్ట్ పాయింట్. అట్లా వాడికి రూపాయి ఏదాడు 5 వేలకి తీసేది 10 వేలు అవుతుంది, పెద్ద గొప్ప క్లాస్ క్వాలిటీ అని రాదు అప్పుడు కూడా. సో అనవసరమైన ఇబ్బందులు వాళ్ళని పెట్టకుండా అట్లాగే సినిమా తీసేదానికి క్వాలిటీ ఏంటి, దానికి ఒక కథ ఉందా, దానికి ఒక సినిమాలాగా ఉందా అని చూడగలిగే ఒక స్క్రూటినీ కమిటీనో లేకపోతే ఇంత బడ్జెట్లో చేస్తేనో లేకపోతే ఇలా క్వాలిటీ ఉంటేనో క్వాలిటీ టర్మ్స్ నామ్స్ ఏమన్నా పెట్టుకుని ఇలాంటి సినిమాలు అయితేనే రిలీజ్ అవ్వచ్చు లేకపోతే రిలీజ్ కాకూడదు అని పెట్టగలిగితే చేయగలిగితే ప్రాబబ్లీ కొంతవరకు కంట్రోల్ అవుతుంది.
లేకుండా చేస్తే ఎప్పుడైతే లాబింగ్ అయిపోద్దాము అప్పుడు కూడా అది మన మన బ్లడ్లో ఉంది, అది తప్పు మనది, మనం మనం ఏం చేస్తాం దానికి. బట్ ఎక్కడో చోట కొంత కంట్రోల్ అవుతుంది. సో మీ లాబింగ్ ఉంటుంది, బట్ అప్పుడు మేజర్ స్క్రూటినీ అవుతుంది. ఇప్పుడు 80% 10% లాబింగ్ ఉంటుంది కదా, ప్రతి ఓడు లాబింగ్ చేయలేడు, అనుకున్నంత ఈజీ కాదు. ఇప్పుడు నిజంగా వీళ్ళంతా వచ్చే వాళ్ళంతా ప్రొడ్యూసర్స్ కావచ్చు, వీళ్ళంతా రిజిస్ట్రేషన్ అవుతున్నారండి, అంటే ప్రొడ్యూసర్ కౌన్సిల్ కావచ్చు, డైరెక్టర్ డైరెక్టర్ కౌన్సిల్ అందరూ అందరూ. అన్ఫార్చునేట్ ఏంటంటే వీడు 5 లక్షలకు సినిమా తీసేవాడు మెంబర్షిప్ తీసుకుంటున్నాడు, 50 కోట్లకు 100 కోట్లకు తీసేవాడు మెంబర్షిప్ తీసుకుంటున్నాడు. ఈ 5 లక్షల వాడికి ఛాంబర్ కానీ కౌన్సిల్ కానీ ఎక్కడుందో తెలియదు. ఈ 50 కోట్లు తీసుకునే వాడికి తెలియదు. ఎవడో మేనేజర్కి డబ్బులు ఇచ్చి చేసామంటారు. ఓకే, ఇంత దరిద్ర సిచ్యువేషన్ ఎందుకు వెళ్ళరు వీళ్ళు అనేది నాకు ఇంతవరకు అర్థం కాల. ఆ అసోసియేషన్కి వెళ్ళి వీళ్ళు మెంబర్షిప్ చేర్పించుకుని చేరటానికి వీళ్ళకి అంత ప్రెస్టేజ్ అండి. ఇప్పుడు ఐఎమ్ గోయింగ్ టు ద మెంబర్ ఆఫ్ దట్ ఆర్గనైజేషన్ అన్నప్పుడు ఐ హ్యావ్ టు గో టు దట్ ఆర్గనైజేషన్. నేను వెళ్ళటానికే ఇబ్బంది సిగ్గుపడతారో మరి ఏంటో తెలియదు. ఎవరో మేనేజర్కి ఇచ్చి పంపిస్తారు. ఇలా బతుకంత మేనేజర్ల మీద బతికారు వెళ్ళే ఉన్నాయి వాళ్ళు, ఎవరి కాళ్ళ మీద వాళ్ళు బతికిన వాళ్ళే కదా. అటు కాకుండా మేనేజర్కి ఇస్తారు ఏంటో కొత్త కొత్త రూల్ పెట్టచ్చు కదండి. ఓటు హక్కు లాగా మీరు కూడా ఒక కొత్త రూల్ పెట్టచ్చు కదా. ఎట్లా? అదే డైరెక్టర్ మెంబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే రావాలి. చెప్తాం వాళ్ళు రారు, ఎందుకు రావాలని అడుగుతున్నారు. అది కూడా చెప్తున్నాను, అయిపోయింది కోరిక కూడా తీరిపోయింది. అప్పటికి ఇంటర్వ్యూస్ చేస్తూ ఉంటాడు అఫీషియల్గా, డైరెక్ట్గా రమ్మని ఇంటర్వ్యూస్ చేస్తాను. వచ్చాడు ఇంటర్వ్యూ చేసి వెళ్ళిపోతాడు. ఆ రోజు వచ్చి వీళ్ళెవరు ఫోన్ చేస్తాడు, సార్ నేను పోవాలనా సార్, మీరు చెప్పండి సార్ అట్లా. మీ దగ్గర పోయిరారాదు ఒక రోజు అంటే, లేదు సార్ పని ఉంది సార్. ఏం పని ఉండదు అక్కడ. ఈ వెబ్సైట్స్ ఇప్పుడు కొత్తగా నడుస్తున్న వెబ్సైట్స్ కావచ్చు, లేకపోతే ఫేస్బుక్లలో కావచ్చు, సినిమాల మీద రివ్యూలు రాస్తున్నారు ప్రతి ఒక్కరు చాలామంది. ఆ రివ్యూస్ నిజంగా సినిమాని ఎఫెక్ట్ చేస్తాయంటారా, మంచి కానీ చెడు కానీ? అంటే ఇక్కడ నాకు తెలిసి ఇండియాలో పెద్దగా ఎఫెక్ట్ చేయవు, బట్ ఓవర్సీస్ ఎఫెక్ట్ చేస్తాయి. ఓవర్సీస్కి వచ్చేటప్పటికి ఏమంటే అన్ని సినిమాలు రిలీజ్ అవ్వవు కదా, రిలీజ్ అయిన సినిమాలకి కొంత ఎఫెక్ట్ ఉంటుంది కొంతవరకు. మన ఇండియాలో కానీ తెలుగులో ఇండియాలో పెద్ద ఎఫెక్ట్ ఉంటుంది తెలుగులో. చాలామంది అంటుంటారు కదా, మరి కంప్లైంట్ కూడా చేస్తుంటారు కదా డైరెక్టర్స్, నా సినిమా గురించి రివ్యూ రాశారు ప్రొడ్యూసర్స్, అలా గొడవలకు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. చెప్పాలి కాబట్టి చెప్తూ ఉంటాం. ఇప్పుడు సినిమా ఫెయిల్ చేయడానికి వర్షం ఫెయిల్ అవుతుంది ఒక్కోసారి. వర్షం వల్ల సినిమా పక్క థియేటర్లో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రసాద్ మల్టీప్లెక్స్లో సినిమాలు ఆడుతున్నాయి అనుకోండి, 4-5 స్క్రీన్లు ఉన్నాయి, దాంట్లో 3 స్క్రీన్లు ఫుల్ పోతూ ఉంటాయి, 2 స్క్రీన్లు ఖాళీ పోతాయి. ఆ రోజు వర్షం పెద్ద హెవీ రెయిన్ ఉంటుంది, హెవీ రెయిన్లో కూడా సినిమా బాగుంటే పోతారు జనం. ఈ 2 స్క్రీన్లు ఖాళీగా ఉంటాయి, సినిమా బాగాలేదు కాబట్టి పోరు. నేనేమంటాను, హెవీ రెయిన్ కాబట్టి నా కలెక్షన్ తగ్గింది అంట. హెవీ రెయిన్ అయితే ఆ 3టికి ఎందుకు తగ్గదు? అంతేగా మీరు చెప్పింది కూడా అంతే. నిజంగా అంటే ఆడియన్స్కి ఒక డౌట్, అసలు చిరంజీవి గారికి మీ మధ్య అసలు ఇప్పుడున్న సంబంధం ఎలాంటిది? అంటే ఇది మీకు రెగ్యులర్ క్వశ్చన్ అయి ఉండొచ్చు. అంటే దీంట్లో సంబంధం ఉండటానికి ఏముంది, చిరంజీవి నేను ఒకప్పుడు క్లోజ్గా ఉన్నమాట నిజం. తర్వాత ఎవరి దారిని వాళ్ళు బతుకుతున్నాం, ప్రాబ్లీ కలిసినప్పుడు బాగానే ఉంటాం. నిజంగా అంటే అంత క్లోజ్గా ఉన్న వ్యక్తులు ఇంత గ్యాప్ రావడానికి ఏదో ఒక రీజన్ ఉంటుంది. ఇది గ్యాప్ రావడానికి అంటే అప్పట్లో నేను మెడ్రాస్లో ఉండేవాడిని, తను బిగినింగ్ డేస్. సో ఆల్మోస్ట్ మన ఆఫీస్లో తను ఉంటామో, తన రూమ్లో నేను పడుకోవటము అట్లా చేసేవాడు. సో ఆ క్లోజ్గా ఉన్నప్పుడు అన్నయ్య అన్నయ్య అని మన ఆఫీస్కి వస్తాను. నేను తర్వాత ఫైనాన్షియల్ ప్రాబ్లంతో నేను అక్కడి నుంచి వచ్చేసి ఇక్కడ జాబ్లో జాయిన్ అయిపోయాను. సో 4-5 ఇయర్స్ 10 ఇయర్స్ గ్యాప్ వచ్చేసింది. తర్వాత ఇక్కడ నేను ప్రొడ్యూసర్గా మళ్ళీ కంటిన్యూ అయ్యాను, మళ్ళీ లేట్గా స్టార్ట్ చేసాను. ఓ 4-5 ఇయర్స్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ ప్రొడ్యూసర్గా స్టార్ట్. సో ఈ 4-5 ఇయర్స్ గ్యాప్ ఆయన మెడ్రాస్, నేను హైదరాబాద్ ఉండేటప్పటికి కాంటాక్ట్స్ కూడా పెద్దగా లేవు. సో ఆ తర్వాత పెద్ద నేను ఎప్పుడు తన సినిమా చేయమని అడగలేదు, బట్ ఎప్పుడు కనపడ్డా ప్రేమగా మాట్లాడతాడు, బాగానే ఉంటాడు. బట్ డెఫినెట్గా ఒక ఇమేజ్ వచ్చినాక ఒక ఆర్టిస్ట్కి ఆ పాత ప్రేమలో అయ్యి ఉండటం కొంచెం కష్టం ఉంటుంది. సో దాన్ని మనం డైజెస్ట్ చేసుకోవాలి. సో నన్ను కనపడగానే అన్నయ్య అని వాటేసుకుని ఇంతకుముందు ఉన్న తమ్ముడు, నా తమ్ముడు చిరంజీవి కాదని నేను అనుకోవటం కొంచెం ఎక్కువ కోరుకోవటమేమో, బట్ అదర్వైజ్ బాగానే ఉంటాడు. మరి మీరు ఎందుకు ప్రతిసారి ఏ టాపిక్ వచ్చినా చిరంజీవి గారిని టార్గెట్ చేసి మాట్లాడుతుంటారు? అంటే వేరే హీరో గురించి ఎప్పుడు మాట్లాడిన సందర్భం లేదు, అక్కడ తప్పు ఉంది. నేను చిరంజీవిని యాజ్ అన్ యాక్టర్గా ఎప్పుడు తిట్టలా, నేను చిరంజీవిని యాజ్ యాక్టర్గా కూడా తిడతాను. ఎప్పుడు తిడతానంటే స్టాలిన్ లాంటి సినిమా చేసి దాంట్లో అండర్ గార్మెంట్ని గురించి మాట్లాడితే తన క్యారెక్టర్, ఎందుకంటే తన ఇమేజ్ అంత పెరిగిపోయినాక తను మాట్లాడకూడదు నా పాయింట్.
మున్నాబాయి ఎంబీఎస్ లాంటి సినిమాని తెలుగులో రీమేక్ చేస్తానంటే ఆకలేస్తే అన్నం పెడతా లాంటి పాట పెట్టకూడదు. అంటే తనకి ఇమేజ్ వచ్చేసింది, చిరంజీవి అనేవాడు చిరంజీవి చిటికేస్తే నడుస్తుంది. చిరంజీవి 1 to 10 ఆ రోజుల్లో చిరంజీవి ఏది చెప్తే అది నడిస్తే అంత ఇమేజ్ వచ్చినాక చిరంజీవి ఈ సినిమాలో సోషల్గా ఇర్రెలెంట్ పనులు చేయకూడదు, తప్పుడు పనులు చేయకూడదు అనేది నా ఫీలింగ్. అండ్ యాజ్ ఎ ఇండస్ట్రీ మనిషిగా లేకపోతే సమాజంలో ఎంతో కొంత బాధ్యత ఉన్న మనిషిగా చిరంజీవి నాకు చిన్నప్పుడు ఒకప్పుడు ఆప్తుడుగా నేను కోరుకునేది తప్ప నేను దీంట్లో చిరంజీవి మీద అసహ్యము చిరంజీవి మీద కోపము కాదు. ఇది చిరంజీవి మంచి కోరటమే. అయితే ఏంటంటే ఇవాళ ఉన్న పరిస్థితుల్లో నేను చిరంజీవి దగ్గరికి వెళ్ళి కలవటం కూడా కష్టమే. ఆయన మళ్ళీ ఇంటర్వ్యూ తీసి ఇప్పుడు నా అహంకారం నాకు ఈగో ఉంటుందిగా. చిరంజీవి నాది ఆఫీస్లో ఉండే చిరంజీవి దగ్గరికి నేను ఇంటర్వ్యూ తీసుకుని అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళటం ఏంటంటే నాకు ఉంటుంది. సో ఐ డోంట్ వాంట్ గో టు హిమ్ అండ్ టెల్ హిమ్. కలిస్తే చెప్పాలి, కలుస్తానికి ఎన్ని సంవత్సరాలు ఒకసారి కలుస్తాం మాకే తెలియదు. సో అందుకని ప్రాబ్లం నేను నా దీన్ని బయట చెప్తానికి చెప్తాను, ప్లస్ మీడియాలో వాడుకుంటాను. నాకు మీడియా రెగ్యులర్గా ఏదో టచ్లో ఉంటాం కాబట్టి మీడియాను వాడుకున్నాను, అంతే తప్ప నేను అతని మీద అసహ్యం లేదు. ఇక పొలిటికల్గా మాత్రం ఐఎమ్ అగెనెస్ట్ దట్, ఎందుకంటే ఐ నో హిమ్, అతను పర్సనల్గా నాకు బాగా తెలుసు కాబట్టి అతను పాలిటిక్స్ పనికిరాడని నేను ఆ రోజు ఎలక్షన్ అతను ప్రజారాజ్యం పెట్టే ముందు పెట్టాను. నేను ప్రూవ్ అయింది కదా నేను తప్పు కాదు అని, ఇప్పుడు తెలిసిపోయింది కదా. అందరికి ఎలా చెప్పొచ్చుగా మీరు ముందే? అందరికి నాకు తెలియదు కదా అందరూ. ఇప్పుడు నాకు పరిచయం ఉన్న మనిషిని గురించి నేను మాట్లాడగలను, నేను పరిచయం లేని మనుషుల గురించి. పొలిటికల్గా అతను సక్సెస్ కాదన్నారు. సపోజ్ వేరే హీరోలు వేరే నటులు కూడా చాలామంది ఉన్నారు, వాళ్ళు సక్సెస్ అన్నా వాళ్ళతో నాకు సత్సంబంధాలు లేవు కదా. ఇప్పుడు నాకు ఇప్పుడు నేను చెప్తున్నా అతను నేను సొంత అన్నదమ్ముల్లాగా మెలిగిన వాళ్ళం కాబట్టి నా మనిషిని గురించి నేను మాట్లాడగలను, కానీ బయట వాడిని గురించి నేను మాట్లాడతాను కరెక్ట్ కాదు. సో మా ఇద్దరి మధ్య స్పర్ధలనే ఫీల్ అవ్వచ్చు మీలాంటి వాళ్ళు, లేదంటే అతను కూడా ఫీల్ అయ్యాడు నాకు తెలియదు. కానీ అటువంటి నాకు తెలిసి అతను కూడా ఫీల్ అయ్యి ఉండడు, అన్నయ్య ఎప్పుడు ఇట్టగా మాట్లాడతాడు అనుకుని ఉండొచ్చు కూడా మనసులో, బట్ బయటపడి ఉండకపోవచ్చు. జనాలకు ఎవరికి తెలియదు, మీరు మీడియా వచ్చేంత వరకు జనాలకు కూడా ఎవరికి తెలియదు. మీకు మీరుగా చెప్తున్నారు తప్పించి ఎవరికి తెలియదు. మీరు ఆ మధ్య నేనేరా పోలీస్ అనే ఒక సినిమాలో విలన్గా చేశారు, నరేష్ హీరో పాత నరేష్. దానిలో చేసిన తర్వాత నిజంగా మీరు మంచి హైట్ మంచి అపీరెన్స్ ఉంది కాబట్టి తీసుకున్నారు, బట్ ఆ సినిమా ఫెయిల్ అయింది. మీరు నటుడిగా మన తర్వాత కంటిన్యూ అవ్వలేదు నిజంగా, అంటే మీ పర్సనాలిటీ అవసరం ఇండస్ట్రీకి? అంటే లేదు, యాక్చువల్గా ఆ సినిమా నేను చేయాల్సింది కాదు, నాకు సంబంధం లేదు. నేను ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాను, నాకు 2 సినిమాలు ఆన్ ఫ్లోర్స్ డైరెక్షన్ చేసుకుంటున్నాను. నేను కడప రెడ్డమ్మ అని ఇంకో సినిమా ఏదో 2 నడుస్తున్నాయి షూటింగ్లు. ఆ సినిమా అనిల్ డైరెక్టర్, ఎవరో రవిరాజ పిన్సెట్ యాక్ట్ చేయాలి దాంట్లో ఆ క్యారెక్టర్ ఒరిజినల్. బట్ ఆయన లాస్ట్ మినిట్లో చేయకపోయాడు. సో ఆ సినిమా పోతుంది, విలన్ క్యారెక్టర్ కొత్తవాడు లేకపోతే అతను కన్సీవ్ చేసిన విధానం ప్రకారం ఇట్లా తెలిసిన ఫేస్ రవిరాజను భరద్వాజు ఎవరో, అప్పుడు నేను పాపులర్గా ఉండేవాడిని కాబట్టి నేను ఎవరో ఒకళ్ళు ఉండకపోతే కష్టమని అనిల్ వచ్చి రిక్వెస్ట్ చేస్తే నాకు అసలు డేట్స్ లేవు. సో నేను మెడ్రాస్లో అప్పుడు షూటింగ్ చేస్తామంటే నైట్ ఫ్లైట్కి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ షూటింగ్ చేసి మార్నింగ్ ఫ్లైట్కి మళ్ళీ వెళ్ళి అక్కడ షూటింగ్ చేసుకుంటూ ఉండేవాడు. నా సినిమాలు నేను చేసేవాడు, నైట్ వచ్చి యాక్టింగ్ చేసేవాడు. అట్లా 5-6 డేస్ చేశాను నైట్స్, తర్వాత ఎప్పుడో గ్యాప్ ఉన్నప్పుడు 2-3 డేస్ చేశాను అంతే. చేస్తే ఆ సినిమా అట్లా చేయాల్సి వచ్చింది. అందుకని నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు, నాకు డైలాగ్ గుర్తుండదు చెప్పేది, కొంచెం ప్రాబ్లమ్స్ నాకు టెక్నిక్ యాక్టింగ్ నాకు ఇంట్రెస్ట్ లేదు, భయం కూడా నాకు కెమెరా ముందుకు రావడం. ఓకే, మీరు అదే నరేష్తో పాత నరేష్తో శివశక్తి అనే సినిమా చేశారు, ఒక యాక్షన్ ఓరియంటెడ్ సినిమా. అంటే అప్పటికైనా కామెడీ ట్రెండ్ నడుస్తున్న ఆయన మీద అంత రిస్క్ చేశారు నిజంగా, అది ఎంత లేదు. కామెడీ సినిమాని యాక్చువల్గా చలం గారు చేశారు అప్పటికి, అంతకుముందు ఆ సినిమాని బుల్లెమ్మ బుల్లోడు అని తెలుగులో చేసింది రఫ్గా. అది రాముడు భీముడు అవన్నీ ఒకటే లేదు, యాక్షన్ లేదు, చిన్న మామూలుగా యాక్షన్ ఉంటుంది అంతే. 1 or 2 సీన్స్ ఫైట్స్ ఉంటాయి తప్ప పెద్ద లేదు. టైటిల్ శివశక్తి అనేసరికి కొంచెం యాక్షన్ లైక్ ఫీలింగ్ తప్ప యాక్షన్ ఫిల్మ్ కాదు. మీరు డైరెక్ట్ చేస్తున్నప్పుడు షూటింగ్లో ఎవరినైనా ఆర్టిస్ట్ని తిట్టిన సందర్భాలు కానీ కొట్టిన సందర్భాలు కానీ ఏమైనా ఉన్నాయా? అంటే యాక్చువల్గా ఆర్టిస్టుల కంటే కూడా ముందు ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే కొత్త కుర్రాళ్ళతో వస్తుంది. ఈ అసిస్టెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు ప్రాపర్గా వాళ్ళు ఆర్గనైజ్ చేయలేకపోతారు, వాళ్ళు ఇరిటేట్ చేస్తారు ఎక్కువగా, వాళ్ళ మాలన కోపం ఎక్కువ వస్తుంది. ఆర్టిస్టులు చాలా తక్కువ సార్లు. ఆర్టిస్టులు ఎక్కడ వస్తుందంటే ప్రాబ్లము, మనం ఒకటి చెప్తాము, చెప్పింది వాళ్ళు విన్నా కానీ మనం చెప్పింది చేయరు.
ఇంకాళ్ళు లేదా లేదు ఇంకాళ్ళు ఇష్టం వచ్చింది ఏదో చేస్తూ ఉంటారు. వాళ్ళు అనుకున్నదే కరెక్ట్ అని ఉంటారు. అంటే ఓ డైరెక్టర్గా ఏంటంటే టోటల్ ఫిలిమ్ని ఆలోచిస్తాడు, టోటల్ క్యారెక్టర్స్ ఆలోచిస్తాడు. ఒక ఆర్టిస్ట్ తన క్యారెక్టర్ ఒకటే ఆలోచించుకుంటాడు. సో అందుకని అక్కడ వాళ్ళు దానికోసం వాళ్ళు ఏదో చేసేద్దాం చించేద్దాం అక్కడ అనుకుంటుంటారు. బట్ నాకు ఆ టైంలో ఆ క్యారెక్టర్ అది చించాల్సిన అవసరం లేదు. అది ఎప్పుడు చించాలో అప్పుడు చించాలి, కానీ ఎప్పుడు పడితే అప్పుడు చించకూడదు. సో అట్లాంటి టైమ్స్లో ఇరిటేషన్స్ వస్తూ ఉంటాను. ఉదాహరణ ఏం లేదు, అలజడి షూటింగ్లో ఒకరోజు అప్పట్లో నాకు థ్రోట్ బాగాలేదని ఇప్పుడు హాట్ వాటర్ కొంచెం గ్లాస్లో పెట్టుకుని తాగుతూ ఉండేవాడు. ఒకరోజు డిస్కో శాంతి మొత్తం కాంబినేషన్ అంతా ఉన్నారు, తులసి రేమాను రామచంద్ర అందరు కూర్చొని లైలా కాలేజీలో తీస్తున్నాం. ఏదో చెప్తున్నా రెండుసార్లు చెప్పి మూడుసార్లు చెప్పినా ఏంటలేదు. ఆ చేతిలో వాటర్ గ్లాస్ అని తీసారు కొడితే ఆ మొత్తం పగిలిపోయి పెంకులు పగిలి ఈ మొత్తం వచ్చేసారు. మీది కోపం వస్తే వచ్చేసారు ఇట్లా గ్లాసులు గీసులు కొడితే ముఖం పోతుంది సార్, మేము ఆర్టిస్టులం సార్, మా జీవితాలు నాశనం చేద్దాం. మీరు డైరెక్ట్గా కొట్టాం బట్ లక్కీగా దూరంగా ఉండేసరికి ఫ్లోర్ మీద పడింది అది. బాజీ గారు సినిమాని తెలుగులో రీమేక్ చేశారు వేటగాడు అని రాజశేఖర్తో. ఆ సినిమాలో మిమ్మల్ని హీరో బాగా సఫర్ చేశారని, అసలు దాని అనుభవాలు ఏంటి చెప్పండి. అసలు ఇప్పుడు జీవితంలో కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం, తప్పులను గురించి ఆలోచించడం కంటే తప్పులు చేయకుండా ఉండడానికి అది చేయటం బెటర్. వాటిని తలుసుకుని మళ్ళీ మళ్ళీ వాళ్ళని తిట్టుకుని అని అనవసరం కదా. అతని ఇష్టం అతను. ఇప్పుడు ఒక ప్రాబ్లం సినిమా ఇండస్ట్రీలో ఏంటంటే ఎవరి క్యారెక్టర్ అయినా మనకు తెలిసిపోతుంది. అంటే మరీ కొత్తగా ఎవరు నేను హీరోని ఇంట్రడ్యూస్ చేసిన రోజు వాడి క్యారెక్టర్ తెలియకపోవచ్చు. బట్ వాడు ఒక 10 సినిమాలు చేసినాక అతను కానీ ఆమె కానీ వాళ్ళ యాటిట్యూడ్ వాళ్ళ బిహేవియర్ వాళ్ళు ఎలా ట్రబుల్ ఇస్తారు అనేది మనకు తెలిసిపోతుంది. సో రాజశేఖర్ అనేవాడు అప్పటికి చాలా సినిమాలు చేశాడు, దెర్ ఇస్ లాట్ ఆఫ్ డిస్కషన్ ఆన్ హిమ్. తెలిసినాక నేను అతనితో సినిమా తీసు నా తప్పు అతను తప్పు అతను వచ్చిన అడిగాడు నిజమే అడిగాడు. బట్ ఏదో ప్రామిస్లు గేమ్స్లో 3 మంత్స్ 4 మంత్స్ అన్నారు, ఇవన్నీ పక్కన పెడితే నేను దురాశకు పోయి అతనితో సినిమా తీయటం నా తప్పు. యాక్చువల్గా నేను శ్రీకాంత్ చేయాలి సినిమా, అది సినిమా శ్రీకాంత్ ఓపెనింగ్, అది ఓపెనింగ్ ఉంటే ఇతను వచ్చి నన్ను అడిగితే నేను ఆ సినిమా అతనితో చేశాను. అంటే షూట్ చేయాలి, యాక్చువల్గా షూటింగ్ చేయాలి నెక్స్ట్ మంత్ ఆ పైన ఇప్పుడు షూటింగ్ స్టార్ట్ చేయాల్సి ఉండింది. ఈ లోపల రాజశేఖర్ జీవితాన్ని నాకు అక్కడి నుంచి ఫోన్లు చేసి మీరు ఎట్లన్నా చేయించాలని అడిగితే చేస్తానన్నా. అది మేజర్ బ్లండర్ నా కెరియర్లో, కెరియర్లో మామూలు బ్లండర్ కాదు, నా కెరియర్ నాశనం చేసింది బ్లండర్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కోలుకోలేదు నేను ఫైనాన్షియల్గా కానీ లేకపోతే కెరియర్ పరంగా కానీ. ఎందుకంటే నేను చాలా బిజీగా ఉన్న డైరెక్టర్ని అప్పట్లో, ప్రొడ్యూసర్ని కూడా. ఈ 2 0కి వచ్చేసినాయి ఆ బాజీగారి దెబ్బతో. ఫైనాన్షియల్గా నేను దగ్గర దగ్గర 12 ఏళ్ళు 13 ఏళ్ళు నేను కష్టపడి పనిచేసి తీర్చుకోవాల్సి వచ్చింది అప్పులన్నీ. సో ఇక ఆ బ్లండర్ చేయటం అనేది మామూలు బ్లండర్ కూడా కాదు, పెద్ద బ్లండర్ చేసేసాం. ఇది దాని గురించి ఆలోచించి బాధపడి దానివల్ల కాదు, ఇప్పుడు అట్లీస్ట్ పోయిన అయిపోయింది, హ్యాపీగా ఉన్నాం. అతనేదో అతను చేశాడు, అతను అలాగే ఉంటాడని తెలిసినప్పుడు అతని దగ్గరికి వెళ్ళటం నా తప్పు. అతను నా దగ్గరికి వచ్చినా కానీ నేను అవాయిడ్ చేసుకోవచ్చు, నాకు విజ్ఞానం, నేను అప్పటికే 40 ఏళ్ళు దాటినాయి కదా. సో నా విజ్ఞానం నేను ఉపయోగించాల్సింది, నేను ఉపయోగించలేదు. విచక్షణ నాకు లేదు కదా, నేను ఇంకో వాళ్ళని తిడతాం అనేది తప్పు, కరెక్ట్ కాదు. అంటే ఎటువంటి ఇబ్బందులు షూటింగ్ షూటింగ్ రాడు అతను రాడు అతను మామూలు లేట్గా వస్తాడు, అతను ఇష్టం వచ్చినప్పుడు వస్తాడు. అదే అతను లేట్ అయిపోతుంది, మొత్తం అప్సెట్ అయిపోతుంది షూటింగ్, కాంబినేషన్స్ పోతాయి, స్ట్రెంగ్త్ లేట్ అవుతూ ఉంటుంది షూటింగ్. అదే నేను చెప్తున్నా, అంతకు ముందు చేశాడు తెలిసి మళ్ళీ అతను పెట్టుకోవడం నా తప్పే కదా అంటున్నాను నేను. అతను అలాగే చేస్తాడు, నా ఒక్క సినిమాకి చేస్తుంటే అప్పుడు అతను తప్ప అనాలి. అతను అంతకు ముందు ఆల్రెడీ చేసి చాలా మందిని సఫర్ చేశాడు అని తెలిసినాక మళ్ళీ అతనితో పెట్టుకోవటం మన తప్పు కదా. మనకి చేయడు ఇంకోటి చేస్తాడు అనుకోవటం కూడా తప్పే కదా. ఈ సినిమా ఫ్లాప్ తర్వాత మీరు అబ్రాడ్ వెళ్ళిపోయి సెట్ అయిపోయారని, అంటే ఇంకా కంప్లీట్ కంట్రీ వదిలేసి అంత సఫర్ అయ్యారని నిజమేనా? అంటే ఆ సినిమా పోయినాక అబ్రాడ్ వెళ్ళి అనే డబ్బులు నిజం చెప్పాలంటే ఇక్కడే ఉండి ఇక్కడే ఉన్నా అబ్రాడ్ వెళ్ళే అంత సీన్ కూడా లేదు. దగ్గర దగ్గర ఒక 1 ఇయర్
ఆల్మోస్ట్ ఒక రకమైన అండర్ గ్రౌండ్ లాగా ఉన్నాం, బయటకు రాకుండా. అంటే అప్పులు బాధలు తట్టుకోలేము. సో చాలా ప్రాబ్లమేటిక్గా ఉండేది. అప్పట్లో ఎంత అండి ఆ బడ్జెట్? సినిమా బడ్జెట్ అప్పట్లో 2,60,000,000 ఎంత అయింది? అది 1,40,00,000 పోయింది. రీమేక్ రైట్స్ తీసుకుంది సార్? తీసుకుంది. ఈ మధ్య మీరు ఒక ఆవిడ ఎవరు ఆలీ గారి గురించి కామెంట్ చేస్తే వీడియో, ఆవిడ మీద మీరు రియాక్ట్ అయ్యారు, ఆవిడ కదా అయ్యారు రియాక్ట్ అయ్యారు. అంటే ఓకే, మీరు ఆవిడెవరు అసలు ఇండస్ట్రీకి తెలియదు, ఏదో పెట్టింది వీడియో. మీలాంటి సెలబ్రిటీస్ అలా రియాక్ట్ అవ్వడం వల్ల ఆవిడ సెలబ్రిటీ అయిపోతుంది తప్పించి. అంటే మీరు ఇంకో రేపు నేను చేస్తాను, మా కెమెరామెన్ చేస్తారు, ప్రతిసారి అలా రియాక్ట్ అవ్వకుండా పోతారా మీరు? నేను మీరు ఆ వీడియో కరెక్ట్గా చూసారో లేదో నాకు తెలీదు. నేను ఆవిడ పేరు ఎక్కడ ఎత్తలా ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ నేను ఏమన్నానంటే, అసలు మీకు అవసరమైనా ఇది అవసరమా? కామెంట్ చేయటం అవసరం ఎవరైనా కానీ, కామెంట్ చేసినాక వాళ్ళని గురించి అసహ్యంగా బూతులు మాట్లాడటం అవసరమా అని ఇద్దరినీ చెప్పాను. ఇద్దరిని మీరిద్దరూ ఇటువంటి మానేయండి. సినిమాలంటే రెగ్యులర్ ఫీచర్ నడుస్తూ ఉంటుంది. దాని మీద అనవసరమైన కామెంట్లు చేసి ఒకళ్ళనొకళ్ళు తిట్టుకుంటూ పాపులారిటీ కోసం పెంచుకుంటూ పోవటం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి నేను ఎవరి పేరు ఎత్తలే, అసలు మొత్తం ఎవరి పేరు ఎత్తలే. మొత్తం జనరల్గా ఈ సినిమా ఇండస్ట్రీ మీద ఇలాంటి అనవసరమైన అవాకులు చవాకులు ఎవరు మాట్లాడద్దు. మాట్లాడిన వాళ్ళు ఒకవాళ్ళు ఉన్నా కానీ పట్టించుకోవద్దు మీరు, మళ్ళీ వాళ్ళని బూతులు తిడుతూ పెట్టద్దు, దీంట్లో పోస్టులు పెట్టద్దు అని చెప్పి చెప్పాను. దాని మీద మీ రియాక్షన్ ఏంటి సార్? అంటే ఆలీ గారు ఇలా స్టేజ్ మీద మాట్లాడుతుంది, ఆల్మోస్ట్ సోషల్ వెబ్సైట్స్ అన్నీ మాట్లాడుతున్నారు కదా, అది ఆయన ఎప్పుడైనా మీరు పర్సనల్గా మాట్లాడారా? ఎందుకు ఇలా అందరూ మరికరంగా అంటే చాలా విచిత్రంగా ఉంటుంది డైరెక్ట్గా మాట్లాడి. నేను మామూలు ఇప్పుడే కాదు, ఇవన్నీ లేనప్పుడు కూడా చాలాసార్లు ఆలీనే కాదు అందరికీ చెప్తాను అంటే వద్దురా అటువంటి అనేది. పాయింట్ ఈస్, ఈ సోషల్ వెబ్సైట్లో పెడుతున్న వాళ్ళు కానీ లేకపోతే మాట్లాడుతున్న వాళ్ళు కానీ ఇది జరుగుతున్నప్పుడు ఆ షోలో ఉండి ఎంజాయ్ చేయకుండా ఉంటున్నారా చెప్పమానండి. నేను ఆ షోలో ఉండి ఆలీ అలాగ మాట్లాడ ఆలీ కానీ ఇంకోళ్ళు కానీ ఇంకోళ్ళు కానీ మాట్లాడుతుంటే తప్పట్లు కొట్టి ఎంజాయ్ చేసి పగలబడి నవ్వి మర్నాడు నేను సోషల్ నెట్వర్క్లో ఉంది కదా పోస్ట్ చేస్తానికి ఉంది కదా అని, వాడు దుర్మార్గుడు ఇలా ఆడపిల్లల్ని అన్యాయం చేస్తాడా అని మాట్లాడతా ఎంతవరకు కరెక్ట్. ఇది కాకుండా ఒకవేళ ఎంజాయ్ చేయకుండా కూడా నిజంగా ఫీల్ అయి పెట్టుండవచ్చు. ఫీల్ అయితే ఫీల్ అవుతారు, ఎందుకంటే ఇక్కడ మెజారిటీ ఇప్పుడు డెమోక్రసీలో ఉన్నాం మనం. ఎవరి ఇష్టం వచ్చిందో వాళ్ళు మాట్లాడుతున్నారు, తప్పు మాట్లాడితే తప్పని మాట్లాడుతాం. దానికి కాన్స్టిట్యూషనల్గా అన్కాన్స్టిట్యూషనల్గా కానీ మరీ లేకపోతే దరిద్రంగా కానీ ఏదైనా చేస్తుంటే మాట్లాడవచ్చు, కానీ అనవసరం చిన్న చిన్న విషయాలను గురించి ఎక్కువ మాట్లాడతాం, దాన్ని హైలైట్ చేయటం అనేది కరెక్ట్ కాదని నా ఫీల్. నాన్నగారి గురించి కొద్దిగా చెప్పండి, గోపాలకృష్ణమూర్తి గారి గురించి. ఆయన మొదట్లో కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేశారు, ఆ తర్వాత అండర్ గ్రౌండ్లోకి వెళ్ళినప్పుడు మేము పుట్టాము. అరెస్ట్ అయ్యారు, కడలూరు జైల్లో ఉండేవారు కొంతకాలం. అప్పుడు ఆయన కాల్ చేయాలనేదో ఆర్డర్స్ కూడా వచ్చినాయి, బట్ లక్కీగా ఆయనని మా పెద్దాన్ని లాస్ట్ మినిట్లో వదిలిపెట్టారు కాల్ చేయకుండా, అట్లా బయటపడ్డారు. తర్వాత అక్కడి నుంచి ఆయనని ఇటు ఆంధ్ర రాష్ట్రంలోకి రాకూడదు అని పెడితే మెడ్రాస్లో సెటిల్ అయ్యారన్నమాట. ఇటు కృష్ణా జిల్లాకి రాకూడదు, కృష్ణా జిల్లా ఫాదర్ దర్శన, కృష్ణా జిల్లా రాకూడదు అంటే మెడ్రాస్లో సెటిల్ అయ్యి మెడ్రాస్లో ట్యూషన్లు చెప్పుకుంటా అట్లా మెల్లిగా సినిమాల్లోకి వచ్చి సినిమాల్లో నుంచి సారథి స్టూడియోలో మేనేజర్గా చేరారు. అలాంటి వ్యక్తి సినిమాల్లోకి ఎలా టర్న్ అయ్యారు? బతుకుతారు కదా. అంటే అప్పుడు ఆల్మోస్ట్ కమ్యూనిస్టులు అందరూ, మా నాన్నగారు, భీమసుం గారు, తాత్నేని ప్రకాశ్రావు గారు, తాత్నేని చలపతిరావు గారు, ఇట్లా నాగభూషణం గారు, చాలామంది అక్కడికి వచ్చి అట్లా సినిమాల్లో సెటిల్ అయ్యారు. తర్వాత అల్లు రామలింగి గారు, వీళ్ళందరూ ఏదో ఒక రకంగా, రాజారావు గారు, గరికపేట రాజారావు గారు, ప్రజానాక్ష మండలి. సో వీళ్ళందరూ ప్రజానాక్ష మండలి నుంచి కానీ కమ్యూనిస్ట్ పార్టీ నుంచి కానీ వచ్చి అక్కడ సెటిల్ అయ్యారు. సెటిల్ అయ్యి అప్పుడు ఈ మాధ్యమంలో ఇదంతా వీళ్ళంతా కళాకారుల కింద కదా, దాంట్లో నుంచి దీంట్లోకి వచ్చాను. ఓకే ఓకే. నాన్నగారితో మీకు గుర్తుండిపోయిన మంచి క్షణాలు కానీ మంచి గొప్ప రోజులు కానీ ఒకటి ఏదైనా పంచుకోండి మాట. అంతగా పెద్దగా ఏం లేవు, ఎందుకంటే మేము హైదరాబాద్లో పెరిగాం మొత్తం. నాన్నగారు మెడ్రాస్లో ఎక్కువ ఉండేవారు, సినిమాలు ఆయన అక్కడ మెడ్రాస్లో చేశారు. తర్వాత మేము కాలేజీ హాస్టల్, సో పెద్దగా వైద్య రంగాన్ని నాన్నగారు ఇంట్రొడ్యూస్ చేశారని
రోజుల మరి ఆ సినిమాకి ఈయన సెలెక్ట్ చేశారు, ఈయన ప్రొడక్షన్ మేనేజర్ ఇన్ దట్ సారథి స్టూడియోస్. సో సాధారణ ఆ రోజుల్లో ఏంటంటే రాజయ్య గారు చలపల రాజయ్య గారు కదా, ఆయన రామకృష్ణ ప్రసాద్ గారు చలపల రాజయ్య గారు కాబట్టి వాళ్ళు వచ్చేవారు కాదు, ప్రొడ్యూసర్లు పెద్దగా రాజులు వీళ్ళంతా కాదు వచ్చేవారు కాదు. సో టోటల్ ప్రొడ్యూసర్ రిప్రజెంటేటివ్ కమ్ ప్రొడ్యూసర్ లాగా అనమాట, లైన్ ప్రొడ్యూసర్లు అనుకోండి. సో ఈయనే వెళ్ళి విజయవాడలో ఆవిడ ఉంటే సెలెక్ట్ చేసి తీసుకొచ్చేది. అంటే ఫస్ట్ తెలుగు సినిమా, ఫస్ట్ సినిమా తెలుగే రోజులు మరి. రోజులు మరి అయినాక గురుదత్ గారు ఇక్కడ సినిమాకి ఇక్కడికి వచ్చి హైదరాబాద్ వచ్చి రిడ్జ్లో ఉన్నప్పుడు రోజులు మరి ఆడుతుంటే చూసి ఆయన మీద పిలిపించి హిందీ సినిమాలు ఇంట్రడ్యూస్ విజయవాడ తెలుగమ్మాయి. తెలుగమ్మాయి మీరు ఆ మధ్య జేడి చక్రవర్తితో సూరి అనే సినిమా తీశారు. సూరి దాంట్లో ఆయన కేవలం స్క్రీన్ ప్లే స్టోరీ టైటిల్ వెయ్యలేదని ఏదో అలిగారు జేడి చక్రవర్తి గారు. ఏముందో కూడా గుర్తులేదు, స్టోరీ స్క్రీన్ ప్లే ఆయనదని ఆయన పేరు వెయ్యలేదని లేదు. దానికి మీరు రెస్పాండ్ కూడా అయ్యారు ఏమని? అప్పుడు నా దగ్గర టైటిల్స్కి కూడా అప్పుడు నా దగ్గర టైట్గా ఉంది, టైటిల్స్ బిగినింగ్లో వేయడానికి కూడా డబ్బులు ఇది లేవు అని రెస్పాండ్ కూడా అయ్యారు. మీరు అడిగిన సంగతి నాకు తెలియదు కానీ ఐ డోంట్ నో, బట్ ప్రాబ్లం ఏంటంటే దాంట్లో అంటే ఆ సినిమా కూడా ఒక టార్చర్ నాకు. ఎలా మేకింగే టార్చర్ నాకు అది. సరదాగా ఏదో ఇంట్లో ఉంటే చక్రవర్తి వచ్చి తక్కువలో చేద్దాం అన్నాయి అది అన్నాడు, సరే చేద్దాం అన్నాను. అల్టిమేట్గా ఇట్ కాస్టెడ్ మీ అ లాట్ అండ్ డిలేడ్ కూడా అయిపోయింది. బట్ ఆల్ సడన్ నాకు అతని మీద ఉన్న కోపము ఇదంతా ఒక మధ్యలో కొంతకాలం మాట్లాడుకోలేదు కూడా మేమిద్దరం సినిమా జరుగుతున్నప్పుడు కూడా ఏదో ఫినిష్ చేసాం. బట్ రేపు రిలీజ్ ఎల్లుండి రిలీజ్ అనగా చక్రవర్తి నా ఆఫీస్కి వచ్చి 100,000 రూపాయలు క్యాష్ నా చేతికి ఇచ్చాడు. ఎందుకంటే నాకు రిలీజ్ చేసేటప్పటికి అడ్వర్టైజ్మెంట్ వేస్తానికి కానీ టీవీ పబ్లిసిటీ చేయటానికి కానీ రూపాయి కూడా లేదు నా దగ్గర. నేను రేపే విడుదల నేడే విడుదల పేపర్లు వేస్తానికి డబ్బులు లేవు. అతను డబ్బులు ఇచ్చి ఉండకపోతే వేసేవాడిని కాదు. నాకు అతని మీద ఆ సంవత్సరం నుంచి వచ్చిన కోపం అంతా రోజు పోయింది. నిజంగా ఒక ఆర్టిస్టు మంచి చెడులు పక్కన పెడితే ఒక ఆర్టిస్టు ప్రొడ్యూసర్ అవసరానికి వచ్చి డబ్బులు ఇవ్వటం అనేది నిజంగా నా రోజు ఆ రోజు కళ్ళ మట్టి నీళ్ళు వచ్చినాయి నాకు. అతను ఇచ్చిన రోజున ఇచ్చాడు, ఆ డబ్బులతో చేశాను. బట్ మరి అతను డబ్బులు ఇచ్చిన అతను మళ్ళీ కామెంట్ చేశాడు అనేది నాకు ఐ డోంట్ నో, నాకు గుర్తు కూడా లేదు. చదివాను, నా దగ్గర పేపర్ కూడా ఉంది యాక్చువల్గా, నాకు గుర్తు లేదు కూడా. అంటే మీరు దానికి రెస్పాండ్ ఎలా అయ్యారంటే అప్పుడు నా దగ్గర డబ్బులు కూడా లేవు, టైటిల్స్ వేసేదానికి కూడా. అంటే ఆప్టికల్ టైటిల్ ఆప్టికల్ టైటిల్ డబ్బులు డబ్బులు సినిమాకి టైటిల్స్ కాదు లేవు అనుకుంటున్నాను, టైటిల్ కూడా డబ్బులు లేవు నా దగ్గర అన్నారు. బట్ మీరు మీ సినిమా చూశాను, ఇంటర్వ్యూ బిఫోర్ నేను ఆ సినిమా చూశాను, బిగినింగ్ మీ పేర్లు ఉన్నాయి, మీ పేరు ప్రొడ్యూసర్ పేరు అందరూ ఉన్నాయి, తన పేర్లు 10 పేర్లు ఉంటాయి, తన పేరు తప్పించి యాక్టర్స్ పేరు లేదు. స్టోరీస్ తను ఇచ్చాడంట కదా, స్టోరీ పేరు అతను లేదా? మరి ఎవరితో లేదు అని ఇచ్చాడు. స్టోరీ ఎవరితో ఉంటుంది? స్టోరీ ఉండాలి, ఎవడో ఒకటి ఉండాలి, పేరు ఉండాలి. లేదు అదే చూశాను, లేదు మన గుర్తులేదు. అంటే నేను నా పాయింట్ ఏంటంటే పొద్దున్న లేస్తే శ్రామికుల కష్టాల గురించి మాట్లాడే భరద్వాజ గారికి మరి జేడి చక్రవర్తి గారు కష్టం కనబడలేదా అని. అంటే కష్టం కనపడలేదు కదా, నేను సినిమాని చెప్తున్నాను కదా, నేను 1 ఇయర్ విపరీతమైన రేపు రిలీజ్ అనగా అతను డబ్బులు ఇచ్చాడని చెప్తున్నప్పుడు నేను అది చెప్పేవాడిని ఇది కూడా ఎందుకు చెప్పక్కర్లేదు కదా, వాడు దుర్మార్గుడనే చెప్పి బతికేయచ్చు కదా, నేను తప్పించుకోవచ్చు కదా. సి నాకు ఒక హీరో వచ్చి డబ్బులు చేతికి ఇచ్చి నా కళ్ళెమ్మటి నీళ్ళు వచ్చినాయని నేను చెప్తున్నప్పుడు నేను అతను అలా చేశాడు అనేది నేను అన్న కదా. బట్ డెఫినెట్గా నాకు ఇరిటేషన్ ఉండింది, సో కోపంలో తీసేసానేమో కూడా నాకు తెలియదు. ఇప్పుడు మీరు చెప్తే నేను ఇప్పుడు వీడియో తెప్పించుకొని చూస్తే కానీ నేను చెప్పలేను. చాలామంది చూస్తారు, నాకు గుర్తులేదు ఆ సినిమా. ఇప్పుడు నేను నిజం చెప్పాలంటే మొన్న ఎప్పుడో నేను చేసిన సినిమా లిస్ట్ చెప్తా అంటే ఆ సినిమా పేరు గుర్తురా, ఏదో చేశాను జేడి చక్రవర్తి చేశాను శంకర్ డైరెక్టర్ అంటున్నంత పేరు గుర్తురావట్లేదు. స్ట్రైట్ సినిమా అండి, స్ట్రైట్ సినిమా బాగుంటుంది సినిమా. ఓపెనింగ్ కూడా చాలా బాగా వచ్చింది, 5 రోజులు అయినాక పట్టుకుని పడిపోయింది ఏంటో తెలియదు, చెప్పకుండా పడిపోయింది. మీరు ఆ మధ్య కొత్త వాళ్ళతో మల్లెపూవు అని కృష్ణవంశి గారితో సినిమా స్టార్ట్ చేశారు ప్రొడ్యూసర్గా, అది కొత్త వాళ్ళతో స్టార్ట్ చేశారు, మరి మధ్యలోనే ఆగిపోయింది ఎందుకు? ఒక 15 డేస్ ఏమో షూటింగ్ కూడా చేసిన, అది ఆగిపోవడానికి కారణాలు ఏంటండి? అంటే వంశీ వాజ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ద యాక్టర్స్, వాళ్ళు చేస్తున్నది అతను అవుట్పుట్ రావట్లేదు వద్దని చెప్పి మానేశాము. తర్వాత జయలేదు, తర్వాత అదే చందమామ. మీకు ఆ మధ్య రిలయన్స్ సంస్థ మీకు ఒక చైర్పర్సన్గా ఒక బాధ్యత అప్పచెప్పించి సినిమాలు తీయమని
ఏంటంటే మనం టీవీ షోస్ చేసాం, కలిసి చేసి చాలా షోస్ చేసాం. రిలయన్స్ కానీ ఇంకేదైనా కంపెనీ వచ్చిందా సినిమాలు కంటిన్యూస్గా తీయమని అలాంటిది? ఏదో అది ఒక కంపెనీ వచ్చింది మనం అప్పుడు ఇక్కడ పెట్టాం కదా, దాని పేరేంటి, పిరమిడ్. పిరమిడ్ పిరమిడ్ సాయి మీద. ఓకే ఓకే. అది ఏంటంటే ఎందుకు మధ్యలో ఆగిపోయింది మరి అసలు ఒకటి కూడా ఇవ్వకుండా? అంటే వాళ్ళు టూ అంబిషియస్, పాపం వాళ్ళు మంచి వాళ్ళే కానీ టూ అంబిషియస్, దాంతో ఎక్స్పీరియన్స్ లేదు, చెప్పిన మాట వినరు. సో చేయలే, సినిమానే తీయలే. ఇప్పుడు మనం సినిమా చేద్దామంటే సినిమాలు చేయలేదు, అడ్వాన్స్లు ఇచ్చాము, ఒకళ్ళిద్దరికి అడ్వాన్స్లు ఇచ్చాము. గ్రూలో పడాలంటే 1 ఇయర్ పైన పడుతుంది కదా, ఈ 1 ఇయర్లోనే కంపెనీ మూసేశారు. ఈ లోపల రజనీకాంత్ సినిమా కొన్నారు, ఇంకే 2-3 సినిమాలు కొన్నారు, పెద్ద పెద్ద సినిమాలు, హిందీలో సినిమాలు కొన్నారు. సో ఒకేసారి కొలాప్స్ అయిపోయింది కంపెనీ. నేను చెప్పాను అందుకో, హిందీ సినిమాలు మనకు తెలియదు కానీ తెలుగు రజనీకాంత్ సినిమా కొంటున్నప్పుడు చెప్పాను కొనొద్దని చెప్పాను. ఎందుకంటే 60 కోట్లు 70 కోట్లు పెట్టుకున్నారు. 70 కోట్లు అంటే మన తెలుగు సినిమాలు 2-3 చేసేవారు. రజనీకాంత్ గారు ఇక్కడ చేశారే సినిమా యాక్టర్గా, సినిమా యాక్టర్, కథానాయకుడు, కథానాయకుడు జగపతి బాబు. సో అట్లా చేసి సినిమాలు చేయకుండా పోయింది. బట్ టీవీ షోస్ అవి చేసి రిలయన్స్ కాదు కదా, వాళ్ళు దాంట్లో కూడా టీవీ షోస్ చేసి. మీరు ఇంత వివాదాల మధ్య ఎక్కువగా ఉండే భరద్వాజ్ గారికి ఇండస్ట్రీలో ఎవరైనా అత్యంత సన్నిహితమైన వ్యక్తి ఎవరు అంటే, నా అదృష్టం ఏంటంటే వివాదాలు అనేది తిడతాను అనేది మీరు చెప్తున్న చిరంజీవి దగ్గర నుంచి లెక్క తీసుకుంటే, ఇప్పటి వరకు మీరు నేను ఎవరిని తిట్టాను అనుకున్నా కానీ ఆల్మోస్ట్ అందరూ నన్ను ప్రేమిస్తారు. నేను తిట్టిన తిట్టు కింద ఎవరు తీసుకోరు. ఏదో అన్నయ్య కోపం వచ్చి తిట్టాడో లేకపోతే అన్నయ్య ప్రేమతో తిట్టాడో అనుకుంటారు తప్పిస్తే, దాన్ని ఒక అసహ్యంతోనో ఏహీభావంతోనో లేకపోతే కోపంతోనో పగతోనో తిట్టాడో అని ఎవరు ఫీల్ అవ్వరు. నా అదృష్టం అది. సో వాళ్ళు అందుకని ఆల్మోస్ట్ అందరూ నన్ను ప్రేమగా చూస్తారు. అత్యంత వ్యక్తి సన్నిహిత వ్యక్తి మంచి ఫ్రెండ్ అంటూ ఉంటారు, అందరూ మంచి ఫ్రెండ్సే. నాకు ఇప్పటికీ అందరూ మంచి ఫ్రెండ్స్, నాకు ఎవరితో శత్రుత్వం లేదు, ఉండదు కూడా, అవసరం కూడా లేదు. అది వేరు సార్, నేను ఏదంటే ఒక మనకంటూ ఒక వ్యక్తి ఉంటారుగా ఇండస్ట్రీలో కావచ్చు, పర్సనల్ లైఫ్లో కావచ్చు, అన్ఫార్చునేట్గా నాకు ఎవరు లేరు. నాకు అందరూ అన్నాళ్ళు అనుకుంటుంటే నాకు, నేను అప్పుడప్పుడు అనుకుంటా మీరు అనుకున్న కోరిక నాకు డౌట్ వస్తూ ఉంటుంది, ఏంటి నా బతికెట్లు అయిపోయింది, నాకు ఇంత ఇండస్ట్రీలో ఇంతకాలం నుంచి ఉన్నాను, నాకు నా సొంత మనిషి, నా కష్టం చెప్పుకుందాం అనుకునే మనిషి లేడేంటి అనే ఫీలింగ్. నాకు అందరూ మంచి వాళ్ళు అయిన ఉంటారు, బట్ ఎవరితో ఏం చెప్పాలో ఏం షేర్ చేసుకోవాలో కూడా తెలియదు. నిజంగా ఐ హ్యావ్ దట్ ఫీలింగ్, ఐ రియలీ హ్యావ్ దట్ ఫీలింగ్. ఐఎమ్ నాట్ ఏబుల్ టు షేర్ ఎనీథింగ్ విత్ ఎనీబడి, ఎందుకంటే అందరూ వచ్చి నాకే కష్టం చెప్తూ ఉంటారు. నేను ఎవరికైనా కష్టం చెప్పుకోవాలంటే అలా చెప్పుకోవాలి. నిజంగా ఇంతవరకు అయితే నాకు అడిగితే ఒక ఓవర్ నైట్ 50 లక్షలు కావాలంటే తెచ్చిచ్చే వ్యక్తులు ఉన్నారు ఎవరన్నా? 50 లక్షలు కదా, 5 రూపాయలు ఇచ్చేవాళ్ళు కూడా లేరు. మరొకసారి అడిగి చూస్తే కదా తెలిసేది సన్నిహిత వ్యక్తులు. అడిగి అవసరాలు వచ్చినప్పుడు చాలామంది చాలాసార్లు అడిగి ఎవరు మరి వాళ్ళు సన్నిహిత వ్యక్తులు ఎలా అవుతారు సార్? ఇప్పుడు ఎవళ్ళతోనూ మనకు శత్రువు, డబ్బులు ఇస్తేనే ఫ్రెండ్షిప్, డబ్బులు ఇస్తేనే మంచి వాళ్ళు అనుకోవటం కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళకు ఉండే కండిషన్ ఏదో ఉండి ఉంటుంది, వాళ్ళ పరిస్థితులు ఏవో ఉంటాయి. ప్రాబ్లీ వాళ్ళ దగ్గర నిజంగా లేదేమో, లేదంటే ఒకవేళ ఇచ్చినాక ఇప్పుడు తిరిగి ఎలా ఇస్తాడనే భయం ఉంటుంది. ఇప్పుడు డబ్బు పోగొట్టుకునే రోజులు కాదు, మేము సినిమాలు చేసే రోజుల్లో అంటే డబ్బును. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిరంజీవి చెప్తా అన్నారు కాబట్టి చెప్తున్నాం. చిరంజీవి నాకు ఫస్ట్ సినిమా చేశాడు, కోతల రెడ్డి చేశాడు, 1 రూపాయి ఇవ్వాలి సినిమాకి, 1 రూపాయి ఇవ్వాలి సినిమా మొత్తం కంప్లీట్ అయిపోయింది. తర్వాత తను పెళ్లి చేసుకున్న, పెళ్లి జరుగుతుంటే పెళ్లికి తీసుకెళ్ళి నేను 10,000 రూపాయలు ఇచ్చాను. అది సినిమా అనుకోండి, పెళ్లి గిఫ్ట్ అనుకోండి, పెళ్లిలో కవర్లో డబ్బులు పెట్టిచ్చాను నేను. సో నేను రెమ్యునరేషన్ ఇచ్చానా లేదా పెళ్లికి గిఫ్ట్ ఇచ్చానో తెలియదు అన్నమాట. మళ్ళీ నెక్స్ట్ సినిమా చేసాం, మొగుడు కావాలి చేసాం, సెకండ్ పిక్చర్కి అతను, నేను ఫోన్ చేసి చిరంజీవి నాకు అర్జెంటుగా సినిమా చేయి, ఫిబ్రవరిలో స్టార్ట్ చేద్దాం, ఫిబ్రవరి వద్దనే మార్చ్ ఏప్రిల్లో పెట్టుకో, 15 డేస్ 20 డేస్ చేస్తాను. తర్వాత దానికి 47 డేస్ సినిమాకి, బాలచంద్ర గారి సినిమాకి అట యూరప్ వెళ్ళి మళ్ళీ తిరిగి రాగానే మనం షెడ్యూల్ చేసుకున్నాం.
మధ్యలో 1 మంత్ గ్యాప్ ఉంటుంది, తర్వాత కంప్లీట్ చేసుకోండి అన్నాడు. సరే అట్లాగే అన్నా. సో వచ్చేసి షూటింగ్ చేసాడు. 10 రోజులు అయినా కానీ నేను యూరోప్ వెళ్తున్నాను కదా, నా డబ్బులు ఉన్నాయి అని అడిగాడు. చాలా పాపం డబ్బులు కావాలని అడగలేదు ఏ రోజు. అంటే అప్పుడు గబుక్కునే ఒక 10,000 అంత తీసుకొచ్చి 10,000 ఇచ్చి పంపించాను నేను. సో అంటే ఆ రిలేషన్షిప్ ఎట్లా ఉండేది, డబ్బుతో ముడిపడి ఎప్పుడూ లేదు. నేను చిరంజీవిని తిట్టానంటారే, తిట్టిన వాళ్ళతో ఇట్లాంటి రిలేషన్షిప్స్ ఉండవు, ఉన్నా చెప్పుకోవాల్సిన అవసరం ఉండదు మాకు. సో తర్వాత ఎప్పుడో వచ్చింది మళ్ళీ ఏదో, తర్వాత ఇల్లు కొంటున్నప్పుడు ఒకరోజు ఆయన డబ్బులు ఉన్నాయని ఒకరోజు ఫోన్ చేశాడు. అంటే అప్పుడు గబుక్కునే అంటే 10,000 15,000 నా దగ్గర ఉంటే ట్రాన్స్ఫర్ చేసి. ఏ పీరియడ్ ఇది అండి? మద్రాసులో ఇల్లు కొన్నాడు, ఉండేది ఆ ఇల్లు కొన్నప్పుడు. ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఏదో చెప్పాడు, నాకు గుర్తు కూడా లేదు సంథింగ్. క్యాజువల్గా ఫోన్ చేశాడు పాప, అది కూడా డబ్బులు ఇవ్వకపోతే. సినిమా రిలీజ్ అయిపోయింది, మొగుడుగాలు రిలీజ్ అయ్యి అప్పుడు చాలా రోజులు అయిపోయింది. మొగుడుగాలు రిలీజ్ అయిన చాలా రోజులకి ఫోన్ చేశాడు. హిట్ కూడా అయింది సినిమా, అప్పటికి హిట్ అయినా కూడా నేను డబ్బులు ఇవ్వలేదు ఇంకా. అతను ఫోన్ చేస్తే, క్యాజువల్గా ఫోన్ చేస్తే, అయ్యో హిట్ అయిన సినిమాకి పంపకపోతే ఎట్లని అప్పుడు గబుక్కుని పంపించాను. మీరిద్దరు ఈ మధ్య కాలంలో ఎప్పుడన్నా ఎదురుపడ్డారా ఇద్దరు? కలిసా ఇప్పుడెప్పుడో ఒకసారి ఫంక్షన్లో కలిసాం అనుకుంటా, అక్కడెక్కడో శిల్పారామంలోనే. ఇద్దరు ఎక్స్ప్రెషన్స్ ఏంటి? ఏం మామూలుగా ఉంటుంది అసలు. అంతేనా? అసలు అంటే ఏంటి, జస్ట్ హాయ్ అంతేనా లేకపోతే ఇంకేనా? ఏదో మాట్లాడుకుంటాం. అయ్యి అంటే మా ఇద్దరికి ఎట్లా ఉంటుందంటే, ఈ జనంలో కలిసినప్పుడు చాలా ఇదిగా ఉంటుంది, అదే హాయ్ బాయిల్లో ఉంటుంది, ఏదో ఒక నిమిషం మాట్లాడుకోవటం. ఎందుకంటే జనం అతని చుట్టూ తిరుగుతూ ఉంటారు. సో ఇక నాకు వచ్చే జనం, నా జనం నాకుంటారు, నాకంటే ఆయనకి ఎక్కువ ఉంటారు అనుకోండి, ఆయన మీద పడిపోతూ ఉంటారు. ఇప్పుడు ఈ ఎందుకని కొంచెం ఇదైపోతుంది. బట్ మధ్యలో ఒకటి రెండు సార్ మూడు సార్లు కొన్ని ఇద్దరం గంట రెండు గంటలు మాట్లాడుకున్న సందర్భాలని గతాన్ని తడుచుకుంటా అంటే డెఫినెట్గా. ఎలక్షన్స్ తర్వాత బిఫోర్? బిఫోర్ పార్టీలోకి వెళ్ళినా కూడా ఒకటి రెండు సార్లు కలిసాం. ఏది మీరు స్టేట్మెంట్ ఇచ్చాక ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత? తర్వాత కూడా కలిసాం. అవునా? తర్వాత కూడా మాట్లాడుకుంటా అంటే ఆ గతంలోకి వెళ్ళిపోతే ఇద్దరం చాలా హ్యాపీగా ఉంటాం. బట్ ఫస్ట్ 10-15 మినిట్స్ చిరంజీవి బిగుసుకుని ఉంటాడు. ఆ బిగుసుకోవటం పోయిన తర్వాత ఒరిజినల్ చిరంజీవి అంటే, నాకు తెలిసిన చిరంజీవి బయటకు వచ్చాయంటే మా ఇద్దరికి నిజంగా ఎన్ని గంటలైనా కానీ అసలు తెలియదు. పాత ఎక్స్పీరియన్స్ అయితే ఆ రోజు అట్టయింది కదా, ఈ రోజు ఇట్టయింది కదా అనుకుంటాం. చాలా హ్యాపీగా ఉంటాం. మరి ఆయన కూడా ఎప్పుడు మీడియా ముందు మీ గురించి ఎప్పుడు అంటే ఆ టాపిక్ ఎవరు అడగలేనట్టున్నారు? ఎవరు మీరు మాట్లాడినట్టుగా ఆయన ఎప్పుడు మీడియా ముందు ఎప్పుడు మాట్లాడారు? మంచి మాట్లాడలేదు, చెడు మాట్లాడలేదు, చెడు లేదు. మీరు చిరంజీవి గారు దాకా పవన్ కళ్యాణ్ గారి మీద కూడా మీరు ఏదో ప్రెస్ మీట్ పెట్టారు, ప్రెస్ మీట్ సంథింగ్ ఏదో మీడియా ముందు ఏదో ఆయన. నేను అది కాదు, నేను నాకు చిరంజీవి దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి కూడా నేను అందరికీ చెప్పేది ఏంటంటే, వీళ్ళు సూపర్ స్టార్స్. వీళ్ళు చిటికేస్తే రాష్ట్రం అంతా కదిలే పరిస్థితి ఉంది ఇద్దరికి కూడా. వీళ్ళు పార్టీలు పెట్టక్కర్లా, పొలిటికల్గా రావక్కర్లా. వీళ్ళు సమాజానికి ఏం కావాలో వీళ్ళు తలుచుకుని, ఇప్పుడు రాజకుమార్ గారు ఉన్నంతకాలం ఏ రోజు రాజకీయాల్లోకి రాలే, కన్నడ రాజకుమార్ గారు. బట్ ఆయన తలుచుకున్నదల్లా చేశాడు రాష్ట్రంలో. ఆయనే, ఆయన ముఖ్యమంత్రి కాకపోయినా ముఖ్యమంత్రి కంటే ఎక్కువగా ఉండేవాడు. నేను ఆ స్టేజ్ కావాలి చిరంజీవి కానీ పవన్ కళ్యాణ్ కానీ అనుకునేవాళ్ళు, నేను ముఖ్యుణ్ణి. అది వాళ్ళు అర్థం చేసుకోకుండా దాన్ని ఇంకో రకంగా తీసుకుంటే దానికి నేనేం చేయలేను. ఏమవుతుందంటే, వీళ్ళు రాజకీయాలు అంత దరిద్రం, అసలు నీచమైన రాజకీయం ప్రపంచంలో లేదు. వీళ్ళు ఇవాళ చిరంజీవి రాజకీయాల్లోకి వస్తాడన్న రోజున మీరు మీడియా మొత్తం చూడండి, అన్ని ఛానళ్ళు ఆయన ముందు వేసుకుని ఆయన మీద నడిపించుకున్నారు. గంటల షోలు నడిపించారు, పేపర్లన్నీ ఫ్రంట్ పేజీలు నడిపించారు. ఇవాళ చిరంజీవి ఏ పేజీలు వేస్తున్నారు సార్? ఎంత న్యూస్ వేస్తున్నారండి? చిరంజీవి ఏమైపోయాడు? ఎందుకైంది చిరంజీవి పరిస్థితి అట్లా? దానికి బాధపడాలా, సంతోషించాలా? ఇప్పుడు అట్లాగే వీళ్ళని అనేది ఏంటంటే, వీళ్ళు తలుచుకుంటే సమాజానికి మార్పు తేగలరు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్నానంటారు, పవన్ కళ్యాణ్ ఏమన్నాడు, నేను వచ్చి మొత్తం ప్రశ్నిస్తానండి. ఎందుకు ప్రశ్నించు అన్నా? ప్రశ్నించాల్సిన అవసరం వచ్చినప్పుడు ప్రశ్నించాలి కదా. సడన్గా వెళ్ళిపోతాడు లోపలికి అతను. నేను అనేది ఏంటంటే, నీకు మంచి మనసు ఉంది, రెస్పాండ్ అవ్వాలనుకుంటావు, అవ్వవు. అది నా పవన్ కళ్యాణ్ మీద నా కంప్లైంట్. నీకు కోరిక ఉంది, నీకు నాలెడ్జ్ ఉంది, సమాజం అంటే నీకు అవగాహన ఉంది, కానీ నువ్వు ఇన్ టైమ్ ఎందుకు రెస్పాండ్ అవ్వవు?
నువ్వు రెస్పాండ్ అవ్వకపోయినప్పుడు నువ్వు ఎందుకు అనవసరంగా ప్రజారాజ్యం లాగానే ఇంకో పార్టీ పెట్టి దాన్ని అల్లరి అయిపోతావు అనేది నా ఫీలింగ్. అందుకంటే దాంట్లో పవన్ కళ్యాణ్ అంటే నాకు ఇష్టం ఉంది, అతనికి సమాజం మీద అవగాహన ఉందనే ఇష్టం ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ అతను అల్లరి అయిపోతాడేమో ఇట్లాగే అని చెప్పి ఫీలింగ్ నాకు. అందుకంటే వేరే ఏం లేదు, వీళ్ళ వాళ్ళ ఫ్యామిలీ మీద కానీ వాళ్ళ మీద కానీ నాకు ఏ రకమైన బ్యాడ్ లేదు. వీళ్ళకున్న పాపులారిటీని వాళ్ళు సరిగ్గా యూటిలైజ్ చేసుకోకుండా చెడగొట్టుకుంటున్నారేమో అనేది ఫీలింగ్. ఒక ఆయన ప్రూవ్ చేశాడు, రెండు ఆయన ప్రూవ్ చేస్తాడు అని భయం. ఆయనతో మీకు చనం ఉందండి పవన్ కళ్యాణ్ గారితో? మీకు మామూలుగా తెలుసు అండి, చిరంజీవి తమ్ముడు కాబట్టి చిరంజీవితో ఉన్న చనువుకొచ్చే అంత. ఆయన పార్టీ మీద మీ అభిప్రాయం ఏంటి? ఇదేనా పార్టీ మీద ఏం లేదు, అతను డెఫినెట్గా సరిగ్గా చేస్తే బాగుంటుంది. ఇవాళ తెలుగు రాష్ట్రంలో రెండు రాష్ట్రాల్లోనూ ఆల్టర్నేటివ్ అవసరం. ఆల్టర్నేటివ్ అంటే మనిషిని నమ్మే, ప్రజలు నమ్మే అంత నమ్మకం కలిగించే వాళ్ళు కావాలి. సో ప్లస్ జనాన్ని జనాకర్షక మనిషి కావాలి, జనాన్ని ఆకర్షించే మనిషి కావాలి. పవన్ కళ్యాణ్కి ఆ కెపాసిటీ ఉంది. అయితే ఇట్లా దాగుడు మూతలు ఆడకూడదు ప్రజలతో, ప్రజల్లోకి రావాలి అతను. ప్రజల్లో ప్రజల్లో మమేకం అయిపోగలిగితే బాగుంటుంది. అంటే ఆయన తెలుగుదేశంతో కలవడం మీరు సమర్థిస్తారా? దాని అసలు ఎందుకు కలవాలంటున్నా, ఎందుకు కలవాలంటున్నా, ఎవరితో ఎందుకు కలవాలి? తను చేసుకోవచ్చు కదా, తనే చేసుకోవచ్చు, తను చేసుకుంటే బాగుంటుంది. చేసుకొని సరిగ్గా చేసుకుంటే డెఫినెట్గా బాగుంటుంది. ఇవాళ కావాలి అంటే ఈ కొత్త ఆలోచనలు ఉన్నవాళ్ళు కావాలి, కొత్త తరం కావాలి. ఎంతకాలం ఈ పాత తరం ఆ కుర్చీలు వదిలిపెట్టని వాళ్ళంతా కూర్చుని ఆ కుర్చీల కోసం తాపత్రయపడే వాళ్ళు ఉండకూడదు. ఆ సమాజం బాగుపడదు, రాష్ట్రాలు బాగుపడవు, తెలుగు భాష బాగుపడదు. ఇది బాగుపడాలంటే డెఫినెట్గా కొత్త తరం కావాలి, కొత్త నాయకత్వం కావాలి, కొత్త మనుషులు రావాలి. సో కొత్త మనుషుల్లో డెఫినెట్గా ఎంతో కొంత ఆలోచన విధానం ఉన్న మనిషి పవన్ కళ్యాణ్. కానీ అతను ఈ దొంగాటలు ఆడుకుంటూ మానేయాలి, అతను డైరెక్ట్గా పబ్లిక్లోకి వచ్చేయాలి. చేసుకోమని సినిమాలు చేసుకుని చేసుకుంటాం, 10 రోజులు సినిమా చేస్తాడు, మిగతా 10 రోజులు ప్రజలకు ఇవ్వమనండి, తప్పలేదు. అంటే మన నెక్స్ట్ ఎలక్షన్స్కి మీ ఉద్దేశం ప్రకారం జనసేన పార్టీ రావాలేనా? వస్తే సంతోషిస్తాం, బట్ తను ఫుల్గా యాక్టివ్గా ఉండాలి, ఇట్లా కాదు. కానీ జనాలు అంటారు అప్పుడు మరి అప్పుడు ఒక మీకు నచ్చిన తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు మళ్ళీ పార్టీ అవసరం ఏంటని? నచ్చిన పార్టీ అని ఎక్కడ నచ్చింది, ఎందుకు నచ్చింది కదా, సపోర్ట్ చేయాల్సి వచ్చింది, వాళ్ళకి అవసరమైంది, ఇంటికి వెళ్ళి ఆయన అడిగాడు, ఇంటికి వచ్చాడు కదా, నేను మొహమాటానికి చేశాడు. ఓకే, అది కాకుండా ఇప్పుడు అక్కడ మీరు పవన్ కళ్యాణ్ దగ్గరికి తీసుకు, పవన్ కళ్యాణే కాదు, నేనైనా మీరైనా వాడు మన ఓట్లు వేసిన వాళ్ళైనా, అక్కడ రెండే పార్టీలు వచ్చినాయి. కాంగ్రెస్ అనేది తుడుచుకుపోయింది అప్పుడు, జగన్ కానీ చంద్రబాబు నాయుడు కానీ. సో ఇద్దరిలో ఒకళ్ళని చూస్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సో పవన్ కళ్యాణ్కి సమూహం లెథర్జీ టువర్డ్స్ రాజశేఖర్ రెడ్డి గారు కానీ లేకపోతే జగన్ కానీ ఉంది కాబట్టి హీ హాజ్ నో అదర్ ఆల్టర్నేటివ్ దెన్ టు చూస్ చంద్రబాబు నాయుడు గారు. సో ఈవెన్ పబ్లిక్ కూడా అటో ఇటో చేశారు, అందుకే మీకు చాలా తక్కువ ఓట్ల మెజారిటీ వచ్చింది. రెండు పార్టీలని కలిపితే 5 లక్షల లోపే ఓట్లు తేడా ఉంది, అంటే ఈక్వల్గా ఓట్ చేశారు ఇద్దరికి. అఫీషియల్గా చెప్పాలండి, 5 కోట్ల మందిలో 5 లక్షల ఓట్లు అంటే ఓట్లు కాదు అది. సో అఫీషియల్గా జగన్ కూడా మేము ముఖ్యమంత్రి అయినంత పని. ఒక నా లెక్క ప్రకారం ఈ పవన్ కళ్యాణ్ ఇటు సపోర్ట్ చేసి ఉండకపోతే ఓపెన్గా డెఫినెట్గా చంద్రబాబు నాయుడు వచ్చి ఉండేవాడు కాదు, జగనే వచ్చి ఉండేవాడు. సో అంత టిల్ట్ చేయగలిగిన మనిషివి నువ్వు రాష్ట్రానికి మంచి చేస్తానికి ఎందుకు ప్రయత్నం చేయవు అనేది నా బాధ. నీకు సినిమాలు చేయాలంటే సినిమాలే చేయి, గొడవ చేయబాకు, ఈ గోళలోకి రాబాకు, నువ్వు ఈ దరిద్రంలోకి రొంపిలోకి రాబాకు. రొంపిలోకి వచ్చావా ఆ రోజు ఎన్టీ రామారావు గారు చేసినట్టు మంచి వాళ్ళని ఎన్నుకో, మొత్తం రాష్ట్రం అంతా తిరుగు, మంచి వాళ్ళని తీసుకో, మంచి కుర్రాళ్ళతో కలువు, యంగ్స్టర్స్ని తీసుకురండి, రాష్ట్రాన్ని బాగు చేయి. మీరు ఇప్పుడున్న పార్టీలలో ఏ పార్టీ మనిషి మీరు? అసలు అన్ని రొంపులు ఆ పార్టీల గురించి మాట్లాడతాం అవసరం, నేను ఏ పార్టీ మనిషిని కాదు. ఓటేస్తారా మీరు? నా నోటాకేసా ఇప్పుడు, మరి అంతకుముందు గత అంతకుముందు కూడా తక్కువ ఓట్లు, ఒక 2 సార్లు లోక్సత్తాకేసాను, 2 సార్లు కమ్యూనిస్ట్ పార్టీ లేవు కదా, భావాలతో ఉన్నవాళ్ళు కదా, మరి మీరు పాలిటిక్స్కి వచ్చే ఉద్దేశం ఏమైనా ఉందా?
ఇప్పుడు పాలిటిక్స్ రొంపి అని చెప్పి పాలిటిక్స్లోకి వెళ్తే పాలిటిక్స్లో ప్రాబ్లం ఏంటంటే పాలిటిక్స్ మా ఛాంబర్ లాంటిది చిన్న చిన్న ఆర్గనైజేషన్స్లోనే చూస్తున్నాం. ఇప్పుడు మనం సమాజానికి ఏదో చేద్దామని మనం రావాలి. ఒకప్పుడు రాజకీయాలు కానీ ఏదైనా ఆర్గనైజేషన్స్ కానీ త్యాగంతో కూడుకున్నాయి. మనం త్యాగం చేస్తే మన లైఫ్ సాక్రిఫైస్ చేయటం లేకపోతే మన కెరియర్ని సాక్రిఫైస్ చేసి ఇంట్లోకి వస్తాం. ఇవాళ అవన్నీ ప్రొఫెషనల్ డబ్బు సంపాదించే మిషన్లు అయిపోయింది. రాజకీయాల్లోకి రావటం డబ్బు సంపాదించడానికి అంటే జనాన్ని మోసం చేయడానికి రావాలి. సో ఒక పక్కన చెప్తూ మళ్ళీ దాంట్లోకి వెళ్ళి ఎవరిని మోసం చేద్దామని ఇంకా ఇప్పుడు నాకు మోసం చేసి సంపాదించుకోవాల్సినంత అవసరం లేదు. అలా కాదుగా మరి ఇప్పుడు ఒకే ఒక్కటి సినిమాలో అన్నట్టు అలా అందరూ అనుకుంటూ పోతే మరి ఎవరెవరు ముందుకు రావాలి? అవ్వదు, సమాజం మారదు. అంటే ఒకే ఒక్కటి సినిమా కాబట్టి సరిపోయింది. ఆ ఒక్కడొచ్చి రూల్ మారుస్తానికి సరిపోతుంది. వాళ్ళు ఒకడొచ్చి రూల్ మార్చలే పరిస్థితి లేదు. ఎందుకంటే మన కాన్స్టిట్యూషన్ కానీ మన రాజకీయం కానీ అంటే కుదరదు. వాళ్ళ పార్టీ రాగానే పార్టీ మారదు. ఎందుకంటే ఏ సంస్థలు ఉంటే బ్యూరోక్రసీ ఉంటుంది, బ్యూరోక్రసీ కింద ఇంకోటి ఏదో ఉంటుంది. ఇవన్నీ అవ్వాలంటే ఒక కాగితంతో అయ్యే పని కాదు, అంత ఈజీ అయిన పనులు కాదు. వచ్చేవాడు నిజంగా ఒకే ఒక్కడు అంత గొప్పవాడు వస్తే రావచ్చు. అటువంటి వాళ్ళు అవుతారేమో అని వీళ్ళందరినీ ఆశిస్తే వీళ్ళేమో అవ్వట్లేదు. మనం ఏం చేస్తాం దానికి? చూద్దాం పవన్ కళ్యాణ్ గారు అవుతారేమో. ఇట్లా ఉంటే కాదు, డెఫినెట్గా వచ్చి చేస్తే బాగుంటుంది. డెఫినెట్గా చెయ్యి అంటే ఆలోచన ఉన్న మనిషి రావాలి, ప్రజల్లోకి వచ్చేయాలి. వచ్చేస్తే డెఫినెట్గా అవుతుంది. అతను వచ్చి ఎలక్షన్ దాకా కూడా అక్కడ ఎలక్షన్ లోపలే మొత్తం మారిపోతుంది, సమాజం మారిపోతుంది. అతను కానీ నిజంగా వచ్చి చేయగలిగితే ఏదైనా చేయగలరు అతను. అంటే అతనికి ఉన్న ఫాలోయింగ్ మంచి చేస్తా అంటే మొత్తం ప్రజలంతా వాళ్ళు ఎమ్మటుంటారండి. ఎవరైనా ఉంటాం, మనమైనా వెళ్ళిపోతాం కదా వెనకాల పడి. అదే బాలకృష్ణ గారి మీద అభిప్రాయం ఏంటి పొలిటికల్గా? పొలిటికల్గా నాకు కాదు కానీ మనిషిగా నాకు ఇండస్ట్రీ మొత్తంలో బాగా నచ్చిన మనిషి బాలకృష్ణ. అతను పొలిటికల్గా వచ్చి మంచి పని చేశారంటారా లేకపోతే సేమ్ పొలిటికల్గా అది ఇంట్లో కొట్టుకొచ్చిన మనిషి తప్ప రాజకీయం మన అంటే మన ఉన్న పొలిటికల్ ఎరీనా సీన్లో వచ్చేసిన మనిషి తప్ప పొలిటికల్గా బాలకృష్ణ పెద్దగా అంత ఉండదని నేను అనుకోను. అంటే నాకు యాక్చువల్గా అతనితో పెద్ద పరిచయం లేదు, ఎక్సెప్ట్ మన సినిమా ఇండస్ట్రీ ప్రోగ్రాములతో పరిచయం. బట్ సినిమా ఇండస్ట్రీ ప్రోగ్రాములు అన్నింటిలోకి నేను అందరికంటే అందరి హీరోలు కంటే అతనితో సినిమా ఆర్టిస్ట్గా నాకు చిరంజీవి వాళ్ళతో బాగా క్లోజ్ కానీ అతనితో క్లోజ్ కాదు. బట్ ఒక డిసిప్లిన్ ఓ పద్ధతి చూశాను నేను ఏ ప్రోగ్రాంలో చేసినా కానీ అతను నేను హీరోని అనే ఫీలింగ్ ఎప్పుడూ ఇవ్వలే మాకు. ఎందుకంటే నేను ఐ యూస్ టు ఆర్గనైజ్ ఆల్ ద ప్రోగ్రామ్స్, కల్చరల్ ప్రోగ్రామ్స్. కల్చరల్ ప్రోగ్రామ్స్కి వెళ్ళి స్లో టైం స్లాట్లు అవి ఇవ్వటం కానీ లేదని చెప్తే ఏదైనా కానీ ఫోన్ చేసి భరద్వాజ్ గారు నేను ఇంటికి రావాలి ఎప్పుడు రమ్మంటారు అని మనం టైం ఇస్తే టైం కంటే 10 నిమిషాలు వచ్చి ముందు వచ్చి కూర్చునే మనిషి అతను. సో వెళ్ళేటప్పుడు కూడా పర్మిషన్ తీసుకున్నాను. ఇప్పుడు అతను స్టేచర్కి మన అడగాల్సిన అవసరం, నా స్టేచర్ నేను చాలా ఇంతవాడిని, నేను నన్ను అడిగి చేయాల్సినంత ఉండదు ఏ హీరో అయినా కానీ. బట్ ఆ డిసిప్లిన్ అనేది అడిగాడు కాబట్టి గొప్పవాడు, అడగనాడు దుర్మార్గుడు అని కాదు, ఓ డిసిప్లిన్ అనేది. కొంతమంది హీరోలు ఉంటారు నేను వచ్చేటప్పుడు ఖాళీకి ఎందుకు లేదు అంటారు. నీకు టైం ఇప్పుడు మనం 100 మంది హీరోలు పనిచేస్తుంటారు, 100 మంది హీరోయిన్లు పనిచేస్తున్నారు అక్కడ. సో నేను పలానా చిరంజీవి గారు ఈ టైంకి వస్తారు, పవన్ కళ్యాణ్ ఈ టైంకి వస్తారు, బాలకృష్ణ ఈ టైంకి వస్తాడు అంటే చిరంజీవి టైంకి బాలకృష్ణ వచ్చి ఆ చిరంజీవి వేట చేస్తాడు నేను చేయాలంటే అది కరెక్ట్ కాదు కదా. సో చిరంజీవి టైంకి చిరంజీవి రావాలి, బాలకృష్ణ టైంకి బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ టైంకి పవన్ కళ్యాణ్ రావాలి. అట్లా ఉంటేనే నాకు సర్దుకుంటూ పోతాను. సో ఇటువంటివన్నీ లేకుండా ఏ హ్యాసిల్ లేకుండా చేసే మనిషి నాకు బాలకృష్ణ. అవైలబిలిటీ ఫోన్ కొట్టగానే దొరికే మనిషి బాలకృష్ణ. కాబట్టి నాకు సంభవ సినిమా ఇండస్ట్రీలో సినిమా ఇండస్ట్రీ వరకు మాత్రం మనిషిగా ఆర్టిస్ట్గా నాకు నచ్చిన మనిషి. ఆర్టిస్ట్ అంటే ఈ సోషల్ వ్యక్తిత్వంతో మనిషి బయట కూడా కామన్గా వెళ్ళిపోతుంటాడు. అక్కడ చాలాసార్లు చూసాను రోడ్డు మీద నడిచి వెళ్ళిపోతుంటాడు, హ్యాబిట్స్లో వాటిల్లో షాపులకి వెళ్ళిపోతాడు, ఏ హడావిడి లేకుండా బయట తిరిగే. అంటే మీరు చిరంజీవి గారిని పొలిటికల్గా పొలిటిక్స్ ముందు బిఫోర్ అనలైజ్ చేశారు కదా, అలా బాలకృష్ణ గారిని ఏమైనా అనలైజ్ చేస్తారు? పరిచయం లేదు నాకు మామూలు ఇక్కడ. ఓకే ఓకే. అంటే అంత మంచి వ్యక్తి అంత బోలా శంకరుడు పాలిటిక్స్లో సక్సెస్ పనికిరాడని నా ఫీలింగ్. నిజం చెప్పాలని నాకైతే పనికిరాడని. బట్ ఏమో కొంతమంది ఎట్లా మారుతారో తెలియదు కదా. రామారావు గారు పనికిరాడు అనుకున్నాం, ఆయన బ్రహ్మాండంగా చేశాడు కానీ. ఓకే. ఆయన నోటికి ఏదో వస్తే చెప్పేవాడు, ఆయన అనుకునేవాడు చేసేవాడు. అట్లా చేశాడు లక్కీ, కొన్ని కుదిరిని కొన్ని కుదరలేదు. మళ్ళీ ఆయనే పడేశారు కదా.
అసలు చెప్పండి, ఇండస్ట్రీలో ఈ టాప్ హీరోస్ నాగార్జున, వెంకటేష్, చిరంజీవి, బాలాజీ వీళ్ళందరూ బయట ఆడి ప్రేక్షకులలో వాళ్ళు కొట్లాడుకుంటారు, వీళ్ళ మధ్యలో ఎలా ఉంటుంది రిలేషన్? మీరు దగ్గర అంత శుభ్రంగా హ్యాపీగా ఉంటారు, దగ్గర అయితే చూసి ఉంటారు కదా వాళ్ళ రిలేషన్స్ ఎలా ఉంటాయి? చాలా హ్యాపీగా ఉంటారు, చాలా క్లోజ్గా ఉంటారు, అందరూ ఒకరికొకరు సొంతంగానే ఉంటారు. శత్రుత్వం అనేది అసలు టోటల్గా లేదు నాకు తెలిసి. పాపం వాళ్ళ గురించి వీళ్ళు కొట్లాడుకోవడం, వీళ్ళు రక్త ఇచ్చేయడం, వీళ్ళకి చెప్తే కూడా వినరు కదా మనం ఏం చేస్తాం దానికి. అంటే అన్ఫార్చునేట్గా ఈ ఫ్యాన్ అసోసియేషన్స్ కానీ లేకపోతే పొలిటికల్ కానీ ఈ మధ్యకాలంలో బాగా పొల్యూట్ అయిపోయినాయి. కుల రాజకీయాలు కానీ ఈ రాజకీయాలన్నీ దీంట్లో దూరిపోయి బాగా పొల్యూట్ అయినాయి. ఒకప్పుడు ఫ్యాన్స్ ఉండేవారు భయంకరంగా ఉండేది, కానీ ఇంత దరిద్రంగా ఉండేది కదా. ఆ సినిమాల వరకే వాళ్ళు ఉండేవారు, మిగతా అప్పుడు బాగానే ఉండేవారు. ఇప్పుడు మొత్తం పాలిటిక్స్ సినిమాలు కలిసిపోయి దాన్ని కులాలు కలిపి బాగా పొల్యూట్ అయిపోయింది. ప్రాబ్లీ మళ్ళీ భవిష్యత్తులో మరి ఏమైనా మారుతున్నామో చూడాలి. ఇప్పుడున్న పరిస్థితులు అయితే చాలా హారిబుల్గా ఉంది సిచ్యువేషన్. ఇంకోటి కళ చెప్పండి, కళ అన్నది అసలు ఒక ప్రాంతానికి సంబంధించింది ఉండాలా, లేకపోతే కళ అన్నది ఎక్కడైనా ఏ దేనైనా ఆస్వాదించాలి అన్నది మీరు ఒప్పుకుంటారా? కళ దేనైనా ఆస్వాదిస్తుంది, ప్రాంతానికి ఎట్లుంటుంది కదా. అలాంటప్పుడు మరి ఓకే ఫలానా వాళ్ళని ఇక్కడ చేయించొద్దు, ఫలానా నటులను ఇక్కడ వద్దు, లేదా ఫలానా టెక్నీషియన్లు ఇక్కడ వద్దు, ఆ సినిమాలు ఇక్కడ ఆడనివ్వద్దు, లేకపోతే అది ఎంతవరకు కరెక్ట్? అవన్నీ అది మాట్లాడలేదు, ఒకళ్ళు ఇద్దరు అంటారు అవన్నీ ఎవడు పట్టించుకుంటాడు అట్లా అనుకుంటే అయ్యే చెప్పండి. ఇవన్నీ అదంతా టీవీ సీరియల్స్ పరంగా వచ్చిన సినిమాలు కాదు, సీరియల్స్ కూడా డబ్బింగ్ సీరియల్ ఇక్కడ ఆడనివ్వద్దు, లేకపోతే ఇది ఎంతవరకు డబ్బింగ్ సీరియల్ అనేది ఆడనివ్వద్దు అనేది కరెక్ట్ కాదు. బట్ ఏమవుతుందంటే ఇక్కడ మీకు డిపెండ్స్ ఆన్ ఎంప్లాయ్మెంట్ పాయింట్ వస్తుంది. ఎంప్లాయ్మెంట్కి వచ్చేటప్పుడు కొంతమందికి మనకు ఉద్యోగాలు వచ్చేవాళ్ళకి రావట్లేదు కదా, డబ్బింగ్ చేస్తుంటే వస్తున్నాయని. అట్ ద సేమ్ టైం ఆ డబ్బింగ్ చేసేటప్పుడు మనం కూడా క్వాలిటీ ఎందుకు ఇవ్వట్లేదని మనం ఆలోచించాలి. ఇక్కడ రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, సినిమా మేకింగ్లో కానీ టీవీ సీరియల్స్ మేకింగ్లో కానీ. మనం ఎందుకు మంచి సినిమా తీయట్లేదు అని మన ప్రొడ్యూసర్లు ఆలోచించాలి, మనం ఎందుకు మంచి సీరియల్ తీయట్లేదు అని మన టీవీ సీరియల్ వాళ్ళు ఆలోచించాలి. వాటిది డబ్బింగ్ సినిమా వచ్చిందని డబ్బింగ్ సినిమా వాళ్ళు కానీ, డబ్బింగ్ సీరియల్ వచ్చిందని సినిమా సీరియల్ వాళ్ళు కానీ అనేటప్పుడు మనం అంత బాగా ఎందుకు తీయట్లేదు వీళ్ళిద్దరూ ఆలోచించుకోగలిగితే అప్పుడు ఆ సమస్య రాదు. ఇప్పుడు నేను సాఫ్ట్వేర్ ఇవ్వగలిగితే థియేటర్స్కి కానీ లేకపోతే టీవీ ఛానల్స్కి కానీ మంచి సాఫ్ట్వేర్ ఇవ్వగలిగితే డబ్బింగ్లు ఎందుకు వస్తాయి? నేను వద్దని అక్కర్లా, నేను ఇచ్చేస్తే ఆటోమేటిక్గా పోతాయి. నేను ఇవ్వట్లేదు కాబట్టి అది ఫిల్అప్ చేస్తున్నాడు. నేను ఇచ్చిన కంటెంట్తో ఒకరోజు కూడా తెలుగు సినిమా ఆడతల్లా, ఒక సీరియల్ కూడా ఏది వన్ మంత్ నడిపించేటట్టు కనిపించట్లా. అందుకని వాడు డబ్బింగ్ సీరియల్కి వెళ్తే 5-10 ఏళ్ళు నడిపిస్తున్నాడు వాడు. ఆ కంటెంట్ నువ్వు ఎందుకు ఇవ్వలేకపోతున్నావు అని మనం ఆలోచించుకుంటే మన సెల్ఫ్ రియలైజేషన్కి వస్తే ఆటోమేటిక్గా అన్నీ మారుతాయి. అది మారకుండా ఇంతసేపు ఉద్యమం చేస్తాము అది మారిపోవాలి అంటే ఉద్యమం చేసి మారిపోయినాక మళ్ళీ మూసుకుంటాడు. సి వాడు వ్యాపారం చేసుకోవడానికి వచ్చాడు, నువ్వు బతుకుతానికి వచ్చావు. నువ్వు బతుకుదేరు సరిగ్గా బతకాలని నువ్వు ఆలోచించుకోవాలి, వాడు బతకాలని ఆలోచించుకోవాలి. ఇద్దరు లివ్ అండ్ లెట్ లివ్ లాగా ఉండాలి తప్ప నేను బతుకుతాను ఆడు చచ్చిపోవాలంటే, లేదా ఆడు ఈడు చచ్చిపోవాలి నేను బతుతాను ఆడు అనుకోకూడదు ఈడు అనుకోకూడదు. ఇద్దరు లివ్ లెట్ అండ్ లివ్ లెట్ లివ్ లాగా ఉండాలి, అప్పుడు నడుస్తుంది. అసలు ఈ దాసరి గారికి మీకు మధ్య వచ్చిన భేదాభిప్రాయాలు ఏంటి, అసలు ఎందుకు వచ్చాయి? ఎందుకు కలిసే ఉంటాం కదా ఇప్పుడు, మేము భేదాభిప్రాయాలు కొత్తగా చెప్పలేదు. లేదు దాస్తున్నారు, ఎందుకు వచ్చాయి, మళ్ళీ ఎందుకు కలిసిపోయారు, అసలు రావడానికి కారణం ఏంటి? ఏదో చిన్న ఇష్యూ అప్పట్లో ఏంటండి, చిన్న అయిపోయినప్పుడు పాత ఇష్యూలు కదా. ఆయన పెద్ద మిమ్మల్ని 30-40 ఏళ్ళు అయిపోయినట్టుంది. ఏంటి అంత ఇష్యూ రావడానికి కారణం ఏంటండి? ఇది ఏదో సినిమా ఇష్యూ వచ్చింది, వచ్చినాక జరిగిపోయింది, అయిపోయింది, క్లోజ్ అయిపోయింది. అప్పుడు తర్వాత బాగానే ఉన్నాం కదా ఇప్పుడు ఎందుకు. ఓకే, ఈ ఎప్పుడు చూసినా ఇండస్ట్రీలో కానీ బయట కానీ ఎప్పుడు ఆ నలుగురు అనే పదం రెగ్యులర్గా వినబడుతుంటుంది, అసలు నిజంగా అసలు ఏంటది మీ ఒపీనియన్? ఇది ఏంటంటే ఒక సినిమా థియేటర్స్ లీజ్ చేస్తున్నారు కొంతమంది. ఆ లీజ్ చేయటంలో మన సురేష్ బాబు, దిల్రాజు, అరవింద్ గారు మోనోపోలీ ఆఫ్ థియేటర్స్,
బట్ మొనోపోలీ ఆఫ్ థియేటర్స్ అనేది అంటాం కంటే ఇందాక నేను చెప్పాను అంతకుముందే కంటెంట్ మనం బాగా ఇస్తే ఉంటుందని. సినిమా బాగుంటే ఎవడో తీసేసేవాడు ఉండడు, ఆడకుండా ఉండడు. ఎందుకంటే వాళ్ళు ఫీడ్ చేస్తున్నారు, లీజుకు తీసుకున్నారంటే ఓ థియేటర్ నేను లీజుకు తీసుకుంటే ఆ థియేటర్కి రెంట్ ఇవ్వాలి, ఆ ఓనర్కి రెంట్ ఇవ్వాలి, నడిపించుకోవాలి. అంటే నేను సాఫ్ట్వేర్ తెచ్చుకోవాలి, సినిమా తెచ్చుకుని వేసుకోవాలి. సినిమాలు బాగుంటే ఎవడదన్నా వేస్తాడు, ఎయిడు అనేది ఉండదు. 365 రోజులు సినిమా కావాలి కదా థియేటర్ ఫీడింగ్కి. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఇందాక ఫస్టే నేను చెప్పి టెక్నాలజీ అడిగిన, మీరు అడిగిన చాలా ప్రశ్నలకు ఇంటర్లింక్డ్ ఈ సమాధానం. ఆ టెక్నాలజీని మిస్యూజ్ చేస్తున్న సినిమాలు, ఈ ప్రాపర్గా తీయని సినిమాలు, ఇందాక చెప్పినట్టు డబ్బింగ్ అప్పుడు చెప్పినట్టు ప్రాపర్గా తీయని సినిమాలు, వీళ్ళందరూ నాకు సినిమాలు కావాలి అంటే ఆ నలుగురు మీద పడిపోవటం కంటే మనం సరైన కంటెంట్ తీస్తే ఆ నలుగురు ఇవ్వకపోతే అప్పుడు వాళ్ళు కాళ్ళ చేతులు ఇవ్వకూడదు. మంచి కంటెంట్ అనేది ఎవరు డిసైడ్ చేయాలి? ఆడే సినిమా ఇప్పుడు సినిమా రిలీజ్కి వచ్చేటప్పుడు కంటెంట్ అదే. నేను దానికి కమిటీ లాంటిది ఏదైనా చూసుకోవాలి మనం. ఎక్కడో ఒక చోట ఒక బ్రేక్ వేసుకోవాలి దీనికి. బ్రేక్ వేయకుండా ఉండటం వలన ఇప్పుడు ఆ నలుగురు మీద పడుతున్నాం. అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ ఏంటంటే ఆ నలుగురు అనేవాళ్ళు కూడా బయటకు వచ్చి ఆ నలుగురు పేర్లు టీవీలో అందరూ తిడతా అంటే, అమ్మల నక్కలు తిడుతూ ఉంటే వాళ్ళన్నా వచ్చి బాబు మేమేం చేస్తున్నాం అని ఒక మాట అన్నా చెప్పొచ్చు కదా. ఇవాళ ఏ పరిస్థితి వచ్చిందంటే కామన్ మ్యాన్ సినిమాలతో సినిమాలు చూడని వాళ్ళు కూడా సార్ ఆ నలుగురు ఎవరు ఉన్నారంటే కదా సార్ ఇండస్ట్రీని నాశనం చేస్తున్నారంటాం. నాకే డౌట్ వస్తుంది అప్పుడప్పుడు, నిజమైనా నాశనం చేస్తున్నారు అన్నంత డౌట్ వస్తూ ఉంటాం. సో ఈ పరిస్థితి రానివ్వకుండా ఉండాలి వాళ్ళు కూడా. ఇప్పుడు ప్రతిసారి ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, ఏదో చిన్న పాత కథ ఉండేది, గాడిదని చూపించే రోజు ఇది గుర్రం 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 అంటే గుర్రం గుర్రాన్ని గాడిద అన్నాడు, గాడిదని గుర్రం అన్నాడు అన్నట్టు ఉంటుంది. అట్లాగే ఈ నలుగురు ఇండస్ట్రీని నాశనం చేస్తున్నారు నాశనం చేస్తున్నారు నాశనం చేస్తున్నారు, నిజమేనేమో కామన్ మ్యాన్ అందరికీ ఇప్పుడు అదైపోయింది. నేను ఎలక్షన్లో గెలిచాను ఒకసారి, లాస్ట్ ఛాంబర్ ఎలక్షన్లో టూ త్రీ ఇయర్స్ బ్యాక్ విపరీతమైన మెజారిటీతో గెలిచా. నేను కంటెస్ట్ చేసినప్పుడు ఆ నలుగురు అపోజిషన్ సైడ్, నేను ఒక్కడిని ఇటు సైడ్ ఉన్నా. ఓకే, అది ఏదో మన ఎలక్షన్ ఎంత 2,000 మంది 3,000 మంది మన ఓట్లు వేస్తుంటారు మనకు ఇదైపోతుంది. దీంతో అసలు రాష్ట్రానికి ఏం సంబంధం నాకు తెలీదు. యు డోంట్ బిలీవ్ ఏదో రాష్ట్రంలో అయితే ముఖ్యమంత్రి ఎలక్షన్ గెలిచినంత ఫీల్ అయిపోయారు ప్రజలు. చాలామంది దాని మీద ఎవరెవరో 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 ముఖ్యమంత్రి గారు ఒకసారి కనపడ్డాడు, ఏమంటే మీరు ఎలక్షన్ అయితే ముఖ్యమంత్రికి అసలు ఈ ఎలక్షన్ సంగతి ఎందుకు అంటే అంత పాపులరైజ్ చేశారు. ఈ కామన్ మ్యాన్ ఏదో విలేజ్కి వెళ్ళుంటే అక్కడ సార్ మీరు అక్కడ ఏదో ఛాంబర్ గెలిచారంటే ఆ నలుగురు పోయారు. ఆ నలుగురు ఎవరు బాబు, నీకేం తెలుసు ఆ నలుగురు ఎవరు, నలుగురితో నీకేం సంబంధం అంటే అంత దూరం తీసుకెళ్ళిపోయారు వీళ్ళు. లాస్ట్ 10 ఇయర్స్గా ఈ నలుగురిని గురించి మాట్లాడి 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 ప్రజల్లో ఈ నలుగురు అనేవాళ్ళు ఒక దుర్మార్గులు అని ఒక విలన్ లాగా చిత్రీకరించారు. వాళ్ళు విలన్లో కాదు, వాళ్ళన్నా చెప్పుకోవాలా లేదా వాళ్ళని క్లియర్ చేయాలా? వాళ్ళు క్లియర్ చేసుకోవట్లేదు, వాళ్ళు విలన్లుగా తయారైపోయారు. వాళ్ళ కర్మ అది, మనం ఏం చేస్తాం దానికి. మొన్నటి ఎలక్షన్స్ మీద మీ అభిప్రాయం ఏంటి మన సినిమాకి సంబంధించి? మూవీ ఆర్ట్ అసోసియేషన్ నడుస్తూ ఉంటుంది, ఏం మామూలు అవన్నీ. దాని మీద మీ అభిప్రాయం ఏంటని ఆ రిజల్ట్ మీద? నేను చెప్పానే ఇప్పుడు 1,000 మందిది దాని మీద అభిప్రాయం ఎందుకని నేను ఇందాక చెప్పాను. నేను గెలిచింది ఏంటి, నా దాని అభిప్రాయం ఏముంది, దానివల్ల ఎవరికైనా లాభం ఉందా సమాజంలో? దాన్ని పొలిటి అంటే సినిమాని పొలిటికల్గా ఎందుకు తీసుకొస్తున్నారు అన్నది నేను. అది తీసుకొస్తున్నారు, అదే కదా ప్రాబ్లమ్. ఎందుకు తీసుకొస్తున్నారంటే తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఎక్కడ వస్తుందంటే, ఇవన్నీ చెప్పాలంటే నిజంగా ఈ తెలుగుదేశం పార్టీ వచ్చిన దగ్గర నుంచి పట్టుకుంది ఇదంతా. తెలుగుదేశం పార్టీ అంటే ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు కాదు, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన దగ్గర నుంచి ఈ ఇండస్ట్రీని డ్రైవ్ టువర్డ్స్ ఎ పొలిటికల్ పార్టీ అనేది. ఇంతకుముందు ఎప్పుడు పొలిటికల్ పార్టీతో మనకి ఏ రకమైన సత్సంబంధాలు దుస్సంబంధాలు ఉండే కాదు. ఎవరు రూలింగ్లో ఉంటే వాళ్ళకే మనం సపోర్ట్ చేసేవాళ్ళం. అంటే మనకు కూడా అంతే కదా కావాల్సింది, ట్యాక్సెస్ గిక్సెస్ ఉంటాయి కాబట్టి రన్నింగ్ పొలిటికల్ పార్టీతో బాగుండేవాళ్ళం మనం. నెక్స్ట్ ఇంకో వేరే పార్టీ వస్తే ఆ పార్టీతో కూడా బాగుండేవాళ్ళం. ఇట్లా కాకుండా ఈ తెలుగుదేశం పార్టీ వచ్చినప్పుడు మొత్తం అందరూ తెలుగుదేశంలోకి వెళ్ళిపోవటానికి ట్రై చేయటం, అందరూ దాంట్లోకి వెళ్ళిపోవటం, ఆల్ ఆర్గనైజేషన్స్ అన్ని తెలుగుదేశానికి అఫిలియేటెడ్ ఆర్గనైజేషన్స్ లాగా తయారయ్యే టైంలో తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. అక్కడి నుంచి ఈ అఫిలియేషన్లు శత్రుత్వాలు ఇవన్నీ పెరుగుతా మెల్లిగా గ్యాప్లు పెరిగిపోయినాయి. ఆ పెరిగి 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 వచ్చినాక ఇక్కడ ఈ తెలంగాణ సెపరేట్ కూడా అయిపోయినాక మా ఎలక్షన్ వచ్చింది సరిగ్గా ఈ టైంలో. ఆ గ్యాప్ అక్కడ కనపడింది.
బట్ అన్ఫార్చునేట్గా ఏంటంటే ఈ గ్యాప్లు గ్యాప్లు అంటున్నాం కానీ రాజేంద్ర ప్రసాద్ తెలుగుదేశం మనిషి, మురళీమోహన్ గారు తెలుగుదేశం మనిషి, ఈ వీళ్ళిద్దరు తెలుగుదేశం వాళ్ళే కానీ వాళ్ళిద్దరిని సపోర్ట్ చేసిన వాళ్ళు వేరే వేరే పార్టీలు వాళ్ళు చేసుకుని వాళ్ళు ఏదో అంటారు. ఏంటో నాకు అర్థం కాలేదు. ఈ రాజకీయాలు అర్థం కాని రాజకీయాలు. వీళ్ళు సపోర్ట్ చేసిన జయసుధాము కాంగ్రెస్ కొట్టుకుంది ఆవిడ కోసం, కాంగ్రెస్ ఆవిడ కోసం ఇద్దరు తెలుగుదేశం వాళ్ళు కొట్టుకున్నట్టు నాకే నా ఫీలింగ్. ఇప్పుడున్న గవర్నమెంట్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి? అటు తెలుగుదేశం ఇటు కేసీఆర్ గారు నడుస్తున్నాయి, బాగానే ఉన్నాయనా? నడుస్తున్నాయి అంతే. ఇప్పుడు ఒక 16 మంత్స్ 18 మంత్స్ అయింది. 18 మంత్స్లో అచీవ్మెంట్స్ అంటే పెద్దగా ఇద్దరు ఏమి చేయలే నాకు తెలిసి. ఇద్దరు మాటల్లో చెప్పినంతగా అలా, బట్ ఫర్ దట్ పవర్ ఒకటి ఇద్దరు అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తెచ్చుకున్నారు. ఇక్కడ సమ్హౌ కేసీఆర్ మేనేజ్ టు గెట్ పవర్. ఎందుకంటే అంతకుముందు మనకి 4 అవర్స్ 5 అవర్స్ పవర్ కట్ ఉండేది, ఇప్పుడు పవర్ కట్ లేకుండా చేశారు. హ్యాట్స్ ఆఫ్ టు దట్. దట్ వే కేసీఆర్ డిడ్ సంథింగ్ గుడ్. బట్ మిగతా వచ్చేటప్పటికి మాటలు ఉన్నంత స్పీడ్గా ఎక్కడ చేతల్లో లేవు. అండ్ మిషన్ కాకతీయ అన్నారు మొన్న. మిషన్ కాకతీయ అంటే అసలు నాకు తెలిసి హైదరాబాద్లోనే దగ్గర దగ్గర 100 చెరువులు ఉండేవి నా చిన్నప్పుడు. ఇవాళ ఒక చెరువు లేదు. అండ్ నాళాలు ఉండే, అన్ని నాళాలు పూడుకుపోయి ఉన్నాయి, కంపు కొడుతున్నాయి. మిషన్ కాకతీయ అన్నాకన్నా ఎన్ని క్లీన్ అయిపోతుంది రాదు, ఎట్లీస్ట్ సిటీ క్లీన్ అవుతుంది అనుకున్నా. ఈరోజు వరకు క్లీన్ అవ్వాలా. ఇవాళ మెడ్రాస్లో వచ్చినట్టు మళ్ళీ ఎప్పుడైనా ఇక్కడ వర్షాలు వస్తే హైదరాబాద్ కూడా మునిగిపోతుంది. ఇంత హైట్లో ఉన్న ఇది కూడా మొత్తం నాళాలన్నీ పుడిపోయాయి, కంపు కొడుతున్నాయి. చాలా బస్తీల్లో నాళాలు ఉన్న బస్తీలన్నీ కంపు కొడుతున్నాయి. మాకైతే ఇక్కడ మన జూబ్లీహిల్స్ నుంచి బేగంపేట దాకా నాలా పోతుంది ఒక నాళ. ఆ నాలా మొత్తం ఇక్కడ నుంచి మీరు అమీర్పేట బేగంపేటకి వెళ్ళేదాకా మీరు నాలా వెళ్ళండి. ఇక్కడ ఏ దగ్గర నాలా ఉన్నా కంపు కొడుతూ ఉంటుంది, ఫుల్ పూడిపోయి వాసన వస్తుంది. అది యాక్చువల్గా రెయిన్ వాటర్ డ్రైన్. అది రెయిన్ వాటర్ డ్రైన్లో డ్రైనేజ్ కలిపారో, ఈ హోటల్లో వచ్చి కొన్నాళ్ళు కలిపారో, చెత్త చెదారం వేసి మొత్తం పూడిపోయింది. ఇటువంటిది ఆల్మోస్ట్ అన్ని డ్రైన్స్ ఇదే పొజిషన్లో. సిటీలో కొన్ని 100 డ్రైన్లు ఉన్నాయి, రెయిన్ వాటర్ డ్రైన్స్. అన్ని డ్రైన్స్ అన్నింటిలోనూ కబ్జాలు అయిపోయినాయి. ఈ ఇళ్ళు కట్టేశారు, నీళ్లు పోవటానికి దారి లేదు. సో ఇవన్నీ చేశారు, ఇవన్నీ సరిచేయాలి. ఇప్పుడు మిషన్ కాకతీయ అంటే ఏదో 4 చెరువులు చేసేసి మిషన్ కాకతీయ అంటే సరిపోదు. సో అన్ని చోట్ల బాగు చేసుకుంటూ రావాలా, అది చేసుకుంటూ వస్తేనే అవుతుంది. ఇప్పుడు హుస్సేన్ సాగర్ డ్రింకింగ్ వాటర్ చేస్తుంటారు. డ్రింకింగ్ వాటర్ చేయాలంటే ఇప్పుడు ఈ నాళాలన్నీ ఎవరు చేయాలి? ఈ నాళాలు ఎక్కడికి పోతాయి? ఊరికి పేపర్ మీద చెప్పేసి ఊరుకుంటే కాదు, స్టార్ట్ చేయాలి. ఆల్రెడీ మిషన్ కాకతీయ స్టార్ట్ అయ్యి 1 ఇయర్ ఆల్మోస్ట్ 8 మంత్స్ అవుతుంది. 8 మంత్స్ అయినాక మరి డ్రైన్ సంగతి ఎందుకు పట్టించుకోవట్లేదు ఎవరు? నాకు తెలిసిన డ్రైన్ కాబట్టి నేను చెప్తున్నాను, తెలిసినవి కాబట్టి. ఇట్లా ఆలోచిస్తూ ఉంటే 100 ఉన్నాయి. ప్రోగ్రామ్ ఇవ్వటం కాదు, ప్రోగ్రామ్ ఇవ్వటం ప్రతి వాడు ఇవ్వచ్చు. రోజుకోటి 100 స్కీములు చెప్పచ్చు. చెప్పిన స్కీముని ఆచరించాలి, ఆచరణలో పెట్టాలి. అది పెడతాం అనేది ఇంపార్టెంట్. ఈవెన్ అక్కడ కానీ ఇక్కడ కానీ ఇప్పుడు అక్కడ అమరావతి అంటున్నారు, అదే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ హైదరాబాద్ని డెవలప్ చేశానంటారు. ఇవాళ హైటెక్ సిటీ, సిటీ డెవలప్మెంట్ అంటే నేను పెద్ద ఇదే ఇంపార్టెంట్ కదా. ఇంకా పాత సిటీని కొత్తగా డెవలప్ చేయాలంటే కష్టం, చేయలేరు, వదిలేసాం. హైదరాబాద్ చుట్టుముట్టు దిల్సుఖ్ నగర్ అనుకోండి, కుకుట్పల్లి అనుకోండి, ఇటు హైటెక్ సిటీ కొత్తగా వచ్చిన సిటీ అనుకోండి, మీరు ఎక్కడన్నా నడవగలరా? నడిచే అంత ఏరియా ఎక్కడన్నా ఉందా? నేను డెవలప్ చేశాను హైదరాబాద్ని అని చెప్పే చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పగలరా దీనికి? ఇప్పుడు ఎక్కడ డెవలప్మెంట్? మీరు హైటెక్ సిటీ కొత్త సిటీ మనం చేసాము అక్కడ డెవలప్మెంట్ అంటారు. మీరు ఇప్పుడు హైటెక్ సిటీ పక్క నుంచి మార్నింగ్ 7:30 8:00 నుంచి మీరు స్టార్ట్ చూసుకుంటే 11:00 దాకా యూ కెనాట్ వాక్, బళ్ళు నడవవు. హైవే కొత్త బ్రిడ్జ్ ఓవర్ బ్రిడ్జ్ చేశారు, అయినా కానీ బళ్ళు కదలవు, నడిచేవాళ్ళు నడుస్తూనే ఉంటారు. మీకు కొత్త స్వర్గాన్ని, భూతల స్వర్గాన్ని చూపిస్తానికి హైటెక్ సిటీ వచ్చిందంటారు. భూతల స్వర్గం కాదు, మన సెక్రటేరియట్ ముందు కంటే బాంబే వీటీ జంక్షన్ కంటే బ్యాడ్గా ఉంటుంది, ఆ పబ్లిక్ అక్కడ పరిగెత్తూ ఉంటారు. సో ట్రాన్స్పోర్టేషన్ లేదు, పొల్యూషన్ వచ్చింది. అదే దాని పక్కన హైటెక్ సిటీ పక్కన ఇప్పుడు టాటా కన్సల్టెన్సీ పక్కన గల్లీలు అన్నీ ఉన్నాయి, కొత్త రోడ్లు వచ్చినాయి. ఆ రోడ్లలో మీరు నడిస్తానికి కూడా దారి ఉండదు.
మరి కొత్త ఇప్పుడు ఇదే లెక్కన అమరావతి డెవలప్ చేస్తే కొంపలు మునిగిపోతాయి. నేను అనేది అమరావతి కన్నా అట్లీస్ట్ విజన్ కావాలి. ఆయన 2020కి విజన్ చేసి హైటెక్ సిటీ కట్టించానండి. 2020 కదా, 2010కే బంద్ అయిపోయింది రోడ్లన్నీ. సో విజన్ 2050 అంటున్నారు. విజన్ 2050 అంటే అట్లీస్ట్ 100 ఫీట్ రోడ్డు మినిమం ఉండాలి, మినిమం మధ్యలో ఉండే రోడ్లన్నీ. ఏ రోడ్డు అయినా 100 ఫీట్కి తక్కువ ఉండకూడదు, పెద్ద రోడ్లన్నీ ఉండాలి. ఇప్పుడు 400 ఏళ్ళ కదా న్యూఢిల్లీ రోడ్లు ఉంటాయి, ఇప్పటికీ బాగుంటాయి. ఇప్పటికీ పెద్ద రోడ్లు లేవు, 400 ఏళ్ళ కింద కట్టిన రోడ్లు అయ్యి. సో అట్లా ఉండాలి. పర్మిషన్లు ఎక్కడ పడితే అక్కడ ఇచ్చుకుంటే, ఇప్పుడు కోటిపల్లి అనుకోండి, దిల్షుఖ్నగర్ అనుకోండి, చుట్టుముట్టు బిహెచ్ఎల్ రోడ్డు అనుకోండి, ఇట్లా చందానగర్ అనుకోండి, ఇవన్నీ విపరీతంగా బిల్డింగ్లు కట్టేశారు. మల్టీ స్టోరీడ్ బిల్డింగ్స్ పర్మిషన్ ఇచ్చారు. ఇప్పుడు మా శ్రీనగర్ కాలనీ లోపల మొత్తం అన్ని ఇండివిజువల్ హౌసెస్, అన్నిటికీ మల్టీ ఇళ్ళు వచ్చినాయి. అన్ని రోడ్ల మీద పార్కింగ్లు, ఎక్కడ రోడ్డు వైడెన్ చేయలేము, పార్కింగ్ బళ్ళుకు పార్కింగ్ లేవు. బళ్ళు అందరం ఇప్పుడు లోన్లు వస్తే ఎవడైనా బండి కొనుక్కోవచ్చు, కొనుక్కోవటం తప్పని కాదు. బట్ దానికి పొల్యూషన్, ఎంత పొల్యూషన్ వస్తుంది? కాంక్రీట్ జంగిల్ అయిపోయింది, పొల్యూషన్ వస్తుంది, వాటర్ లేదు, డ్రైనేజ్ లేదు. ఈ పరిస్థితి నుంచి ఎప్పుడు బయటపడతాం? హైదరాబాద్ ఎప్పుడు బయటపడతాం? రేపు కరెక్ట్గా మెడ్రాస్లో వచ్చిన వర్షం, మెడ్రాస్ వర్షం కాదు, ఎప్పుడు వర్షం వచ్చినా ఇక్కడ మనకు 2 రోజులు వర్షం వస్తే ఇక్కడ హైదరాబాద్ నాశనం అయిపోతుంది. మెడ్రాస్ లాంటి వర్షం వచ్చిందంటే హైదరాబాద్ లేనట్టేగా. సో ఇవన్నింటినీ ఆలోచించుకొని చేయాల. సో ఇప్పుడు హైదరాబాద్ మా కేసీఆర్ గారు ఇక్కడ 60 ఫ్లైఓవర్లు కొత్తవి కట్టేస్తాం, మొత్తం అదే చేస్తాం, ఇది చేస్తుంటారు. ఎంత మొత్తం గోలు కొట్టాలి హైదరాబాద్ అది చేయాలంటే? మొత్తం హైదరాబాద్లో ఉన్న ఇవన్నీ పోతుపోవాలి, ఉన్న ఇళ్ళు పాత ఇళ్ళు అని పోవాలి. ఎంతవరకు పోగొట్టగలం, ఎంతవరకు చేయగలం? ప్రతిదానికి పార్కింగ్లు ఎక్కడ ఉన్నాయి? అసలు ఉన్నళ్ళకి పార్కింగ్లు ఎక్కడ ఉన్నాయి? సో ఇవన్నీ క్వశ్చన్స్ చేసుకుంటూ పోతుంటే ఆన్సర్స్ లేని ప్రశ్నలు ఇవన్నీ. మన చెన్నై ఫ్లడ్స్కి మన ఇండస్ట్రీ తరపు నుంచి ఎటువంటి సహాయం పోతుందని? అదే నిన్న మన వాళ్ళంతా ఏదో సృజనామాల్లో హడావిడి చేశారు కదా. హడావిడేనా లేకపోతే మీకు లేదంటే చెయ్యాలి. మన వాళ్ళంతా పట్టించుకోవాలి. మరి ఎంత పట్టించుకుంటారో తెలియదు, ఏం పట్టించుకుంటారో తెలియదు. ఇప్పుడు మనం ముందు మనం కాపాడుకోవాలి, మన రాష్ట్రాలను మనం కాపాడుకోవాలి, మన భాషను మనం కాపాడాలి. నేను ఇందాక చెప్పాను, తెలుగు అక్కడ జరుగుతుంటే మన బార్డర్స్ అన్నిట్లోనూ మనం తమిళ్ కానీ హిందీ కానీ కర్ణాటకం కానీ ఇవన్నీ మనం బోధిస్తున్నాం. ఇప్పటికి కూడా హైదరాబాద్లో కూడా తమిళ్ స్కూల్స్ ఉన్నాయి. అట్లాగే తమిళనాడులో తెలుగు స్కూల్ ఉంటే కష్టం ఏంటి? 4 కోట్ల మంది నా తెలుగు వాళ్ళు అక్కడ, వాళ్ళకి తెలుగు చెప్తానికి చెప్పకూడదు అని అక్కడ రూల్ పెడితే మనం స్పందించకపోతే తెలుగు సినిమా అక్కడ రిలీజ్ చేసుకోవాలని మనం అంటున్నాం. తెలుగు సినిమా రిలీజ్ చేస్తానికి తెలుగు వాళ్ళు కావాలి కదా. తెలుగు వాళ్ళని లేకుండా చేస్తానికి ప్రయత్నం జరుగుతుందంటే మనం ఎందుకు స్పందించట్లేదు? కరువును ఇప్పుడు వర్షాలకు స్పందించాలి 100%. మన భాషకు కూడా స్పందించాలి కదా. మన తెలుగు సినిమా బతికేది తెలుగు మీదే కదా, తెలుగు రాష్ట్రాలు బతికేది తెలుగు మీదే కదా. ఇద్దరు ముఖ్యమంత్రులు స్పందించట్లేదు, తెలుగు సినిమా వాళ్ళు స్పందించట్లేదు. కరువుకు ఇప్పుడు దీనికి తుఫానికి స్పందిస్తూ ఉంటారు, స్పందించనండి ఏదో అందిస్తాం. మీరు మీడియా పరంగా రియాక్ట్ అయ్యారా ఆ ఇష్యూ మీద, తెలుగు తమిళ అయితేనే కదా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. ఓకే ఓకే. మొన్న అమీర్ ఖాన్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, దాని మీద రచ్చ రచ్చ తయారైంది, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఎందుకు రచ్చ చేస్తారు నాకు అదే అర్థం కాదు. ఇప్పుడు నాకు ఏదో ఫీలింగ్ ఉంది. ఇప్పుడు ఇందాక మీరు అడిగారు చిరంజీవి గారి మీద ఫీలింగ్, నా ఫీలింగ్ నేను చెప్పాను. నేను రచ్చ చేయాల్సిన అవసరం లేదు, వెంటనే నన్ను చిరంజీవి చేస్తా దొంగనా కూడా కంటే నేనేం చేయను దానికి. సో నా ఫీలింగ్ అది. అమీర్ ఖాన్ అనేవాడు వాడు చేసిన సినిమాలన్నీ దేశానికి సంబంధించిన మంచి సినిమాలు చేశాడు. దేశభక్తికి అంతకుముందు చేసిన కమర్షియల్స్ వదిలేస్తే లాస్ట్ 15 ఇయర్స్ నుంచి వాడు ఇచ్చే కెరియర్ తీసుకుంటే అన్ని సినిమాలు కొంత దేశభక్తి దేశానికి సంబంధించినవి చేశాడు ఎంతో కొంత. అలాంటి వాడు ఏమన్నాడు, నా పిల్లల్ని అక్కడ చదివించుకుంటున్నప్పుడు ఈ ట్వీట్ చేసేవాళ్ళు కానీ ఈ మాట్లాడేవాళ్ళు కానీ వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళు కానీ ఈ దేశంలో ఉన్నారా? ఫస్ట్ పాయింట్. ఎంతమంది ఇప్పుడు నేను చదివించుకుంటానంటే దాంట్లో దుర్మార్గం ఏముంది? డెఫినెట్గా ఎంత కొంత అసంతృప్తి అనేది ఉంటుంది. అసంతృప్తి అనేది లేకుండా సమాజం అసంతృప్తి ఉంది కాబట్టే కదా నువ్వు అందరికీ ఒకే ఓట్లు రాట్లా. 30% ఓటు వచ్చినట్టే కదా దేశాన్ని రూల్ చేస్తున్నాడు, అంటే 70% అసంతృప్తే కదా. అసంతృప్తి తప్పు అని చెప్పి దాని మీద పడి అరిసి గోల చేస్తే లాభం ఏముంది? అసంతృప్తి లేకుండా ఉంటే 100% ఎందుకు ఓటే ఇట్లా ఎవరికి మనం? దట్ షోస్ వీ హ్యావ్
అసంతృప్తి. అసంతృప్తిని గురించి ఇంకా మాట్లాడతావు ఎందుకు? దేని గురించి మాట్లాడుతున్నారు? ఏమండి, షారుఖ్ ఖాన్ అక్కడ అమెరికాలో వాడు సెక్యూరిటీ వాళ్ళు ఆపాడు, దానికి మాసం అసంతృప్తి చూపిస్తాం. మోడీకి వీసా ఇవ్వలేదు, అసంతృప్తి చూపిస్తాం. మోడీకి వీసా ఇచ్చారు, సంతృప్తి చూపిస్తాం. లేకపోతే అసంతృప్తి చూపిస్తాం. అది దేనికి? నీకెందుకయ్యా బాబు, నువ్వు దేశం, నీ గొడవ, నీ సంగతి చూడు. ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో తన పిల్లల్ని బయటికి పంపించము అనేవాళ్ళు ఎవరిని ఉన్నారో చెప్పాను. అమెరికాన్ అనేవాడు అతని పేరు ఊరు ఉంది కాబట్టి అతను ట్వీట్ చేశాడు, నా పిల్లల్ని నా పెళ్ళని పంపిస్తానంటుంది, ఇక్కడ బాగోలేదు అని ఫీలింగ్. నువ్వు బాగోలేదునే కదా బయటికి పంపిస్తానంటున్నావు. ఇవాళ ఎంతమంది పిల్లలు అందరూ ఇన్సెక్యూరిటీ, మిగిలిన వాళ్ళు ఇన్సెక్యూరిటీ కాక ఏం సెక్యూరిటీ ఉంది? ఎవడికి సెక్యూరిటీ ఉంది? మీరు గ్యారంటీ ఇంటికి వెళ్తారు వాళ్ళు చెప్పండి నాకు. అది ఇక్కడని కాదు, అన్ని చోట్ల ఉంది. టాపిక్ హిందూ ముస్లిం టాపిక్ గా అయిపోయింది కదా. మనం అట్లా చేసాం కదా, మనం చేస్తున్నాం, మనం చేసుకునే దాన్ని పెట్టండి. ఇవాళ పొద్దున్న లేస్తే ఈ ఎమ్మెల్యే ఎంపీలు మినిస్టర్లు బీజేపీ ఎంపీలు మినిస్టర్లు మాట్లాడుతున్నారు. మాట్లాడకుండా చేయటం గవర్నమెంట్ బాధ్యత కదా. ఎందుకు మాట్లాడుతున్నారు? వాళ్ళు మాట్లాడుతుంటేనే కదా భయం వచ్చేది నాకు. మాట్లాడకుండా ఉంటే ఎందుకు వస్తుంది? రోజుకు ఒక ఎంపీయో లేకపోతే మినిస్టరో ఏదో ఒకటి మాట్లాడతారు, ఈ ముస్లింలు అదేనో లేకపోతే ఇదేనో. అవసరం ఏముంది? ఇవాళ కొత్తగా ఏం రాలేదు, 800 ఏళ్ళ నుంచే ముస్లిమ్స్ అనేవాళ్ళు మనలో కలిసిపోయి ఉన్నారు. లేదు అనుకుంటే ధైర్యంగా ఇన్ని హిందూ కంట్రీని డిక్లేర్ చేయండి. ఎవడు కొట్టాడు మిమ్మల్ని? 2/3 మెజారిటీ ఇచ్చేసారు ప్రజలు, మొత్తం మెజారిటీ ఇచ్చారు మీకు. హిందూ కంట్రీ మేము ఇంతే ఇట్లాగే ఉంటాము, మేము ముస్లింలా తీసేసాము, మీరు ఉండి ఉంటే ఉండండి పోతే పొండరు అని చెప్పండి, అయిపోయింది కదా ఇష్యూ క్లోజ్డ్. అంత ఈజీ అంటారా? మరి కానప్పుడు రోజు ఎందుకండి ఆయన కలుపుతారు? ఇప్పుడు కలిసి ఉన్న వాళ్ళని కలకటం తప్పుగా. అదే ఇప్పుడు బాగానే ఉన్నాం కదా, బాగున్న వాళ్ళని. ఇప్పుడు ఎప్పుడు ఎట్లా ఉంటుందంటే వాడిని అయిన వాడిని మనం శత్రువు చేసుకోవటం అవుతుంది, మనంతట మనం కెలికి శత్రువుని చేసుకోవటం అవుతుంది. ఇప్పుడు నష్టం అమెరికాన్కేగా, జనాలకు ఏముంది? అమెరికానికి ఏం నష్టం ఉంటుంది? సినిమా వాళ్ళకి అసలు ఏ నష్టం ఉండదు. సినిమా మీద ఏం ప్రభావం పడదు అంటే? ఏం పడదు, ఎట్టి ప్రమాదం పడదు. ఓకే, ఇన్ఫాక్ట్ అది ఇప్పుడు 300 కోట్లు 400 కోట్లు చేస్తుంది సార్ చూడండి మీరు. అంతేనా? అసలు సినిమా వాళ్ళకి ఎప్పుడు కాంట్రవర్సీ వస్తే ఇంకా మంచిది అవుతుంది తప్ప చూడండి సార్. వీళ్ళు చూస్తారు వాళ్ళు. ఇప్పుడు బేసిక్ ప్రాబ్లం ఏంటంటే ఈ ట్వీట్ చేసేవాళ్ళు కానీ అయితే మాట్లాడేవాళ్ళు, ఇప్పుడు మీరు ఇందాక పవన్ కళ్యాణ్ చిరంజీవిని తిట్టారు నాలంటి వాళ్ళు కానీ, తిరగేస్తే పర్లేస్తే మీకు 2% 1% మించి ఉంటారు వీళ్ళు. దిస్ 1% విల్ నాట్ మేక్ ఎనీ డిఫరెన్స్ ఇన్ దిస్ సొసైటీ. బట్ దెర్ ఇస్ 1% or 2% దోస్ పీపుల్ విల్ దే ఆర్ మేకింగ్ డిఫరెన్స్. ఈ దేశాన్ని నాశనం చేయడానికి కానీ, దేశాన్ని టెర్రరిస్టులు అనుకోండి, ఇంకోళ్ళు అనుకోండి, ఇంకోళ్ళు అనుకోండి, ఇటువంటి పిచ్ స్టేట్మెంట్లు ఇచ్చి ఇప్పుడు అసంతృప్తిని పెంచేవాళ్ళు కానీ ఇటువంటి వాళ్ళు అంతా, అటువంటి 1% దేశానికి అరిష్టం. బట్ మాలాగా మాట్లాడే వాళ్ళ వల్ల దానివల్ల ఎవరికి ఏమి లేదు, టైంపాస్ బ్యాచ్ కింద అయిపోతుంది, ఇది వేస్ట్ అన్నమాట. మీకు ఇలా ఇలా ఓపెన్గా పబ్లిక్గా మాట్లాడినప్పుడు ఎక్కడి నుంచి కాల్స్, బెదిరింపు కాల్స్ అలాంటివి ఎప్పుడైనా సందర్భాలు ఉన్నాయా? ఓకే, మీరు యాక్చువల్గా కమ్యూనిస్ట్ భావాలతో ఉన్నారు కదా, ఇది సినిమా ఇండస్ట్రీ అంతా క్యాపిటలిజం మొత్తం, అందుకే సక్సెస్ కాలేదేమో అని మీరు ఎప్పుడన్నా ఫీల్ అయ్యారా? అట్లేం లేదు. అంటే బిగినింగ్లో ఐ వాస్ డెఫినెట్గా సక్సెస్ఫుల్, నా కోతలాడి మూడు కాలు 2 సక్సెస్ఫుల్ ఫిల్మ్స్ వచ్చినాయి. ఆ తర్వాత వచ్చేటప్పటికీ రకరకాల ఇష్యూస్, ముందు ఫైనాన్షియల్గా మనం లేకుండా రావటం అనేది కరెక్ట్ ఇష్యూ కదా అప్పట్లో. సో తర్వాత వచ్చినాక ఈ మన వర్కర్స్ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ రావటంతో కాన్సన్ట్రేషన్ ఆఫ్ మైండ్ డీవియేట్ అయిపోయి దీని మీద పడేసరికి దాన్ని జానకి పడిపోయింది. ఓకే, ఇండస్ట్రీలో మీరు మోస్ట్ ఏమంటారు, మోస్ట్ హ్యాండ్సమ్ డైరెక్టర్ కదా, ఏమంటారు ఒడ్డు పొడుగు మోస్ట్ హ్యాండ్సమ్ డైరెక్టర్, మరి ఎంతమంది హీరోయిన్లు మీరు అనుకోబడ్డారు? ఎవరు పడలేదు, అదే బాధ. కరెక్ట్గా చెప్పండి, ఇలా ఇలాంటి ఆన్సర్లు రెగ్యులర్గా అందరు చెప్పేవి. పర్లేదు, అదే కదా బాధ అంటున్నాను కదా, పడి ఉంటే హ్యాపీగా ఉండేవాళ్ళు. అదేం లేదు కానీ బట్ ఇంట్రెస్ట్ ఉండాలి. ఇప్పుడు ఎవరైనా ఎమ్మడ పడాలి లేకపోతే ఇప్పుడు
ట్రాప్ చేయటం కానీ ట్రాప్ అవటం కానీ దానికి దానికి ఆర్ట్, అది ఒక ఆర్ట్ ఉండాలి, ఇంట్రెస్ట్ ఉండాలి. రెండు లేనప్పుడు పెద్ద రెండు లేవా మీకు నిజంగా? నిజంగా లేవు, ప్రస్తుతానికి ఏమైనా ఉంటే చూసుకుంటాను, ట్రై చేద్దాం. ఇప్పుడు వస్తున్న డైరెక్టర్స్కి, కొత్త ప్రొడ్యూసర్స్ కావచ్చు, మీరిచ్చే జాగ్రత్తలు, మీరిచ్చే మెసేజ్, ఏదైనా జాగ్రత్తలు చెప్పండి. ఏ జాగ్రత్తలు ఏమి అక్కర్లేదు, సినిమా ప్యాషన్తో తీయాలి అంతకంటే. సినిమా ప్యాషన్ లేకుండా ఎవరైనా స్టార్ట్ చేసే ముందు ప్యాషన్తో ప్యాషన్ అని మాట అంటే ప్యాషన్ అది కాదు కావాల్సింది. నిజంగా ప్యాషన్ లోపల ఉండాలి, ఇక్కడ ఉండాలి. ఈ ఎక్స్ప్రెషన్తో ఇచ్చే ప్యాషన్ కాదు కావాల్సింది. నిజంగా సినిమాని ప్రేమించాలి, సినిమాని నమ్మాలి, అప్పుడు సినిమా మంచి సినిమా వస్తుంది. సో ప్రేమించకుండా నమ్మకుండా సినిమా రావటం అనేది కష్టం. నమ్మేమని అనుకుని మోసపోవటం కూడా కష్టం. వాళ్ళని వాళ్ళు మోసం చేసుకోకుండా నిజంగా సినిమాని నమ్మి తీస్తే, ఇటువంటి సినిమాలు తీయరు కదా, మంచి సినిమాలు తీస్తారు కదా, రీజనబుల్ ఫిల్మ్స్ తీస్తారు కదా. రీజనబుల్ ఫిల్మ్స్ తీయట్లేదు చాలామంది. సో వాళ్ళు నమ్మి తీయాలనేది ఇంపార్టెంట్. ఇప్పుడు చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, అసలు వేరే వాళ్ళు, వేరే ఇంజనీర్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, వేరే వాళ్ళు ఎవరైనా సినిమాకి ఈజీగా రాగలుగుతున్నారు, బట్ ఇండస్ట్రీ వాడు ఈ పని తప్పించి బయట పని ఏది చేయలేడు. సో అదొకటి పెద్ద మైనస్ మన టెక్నీషియన్స్లలో. బట్ అందరూ దీన్ని ఆక్యుపై చేస్తున్నారు, వేరే ఎవరో వేరే ఫీల్డ్లోంచి వచ్చేసి, సాఫ్ట్వేర్ అంటారు, ఎన్ఆర్ఐలు అంటారు, అందరూ వచ్చేసి దీన్ని ఆక్యుపై చేస్తున్నారు తప్పించి, మనకున్న ప్లేస్మెంట్ అయితే పోతుంది. రియల్గా కష్టపడి రియల్గా ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తి ఆ ప్లేస్మెంట్ కోల్పోతున్నాడు అన్నది నిజంగా. అంటే అట్లా కాదు, రియల్గా కష్టపడేవాడికి ఇప్పుడు కష్టం నుంచి తప్పించుకోవటం అనేది, పోవటం అనేది ఉండదు. కష్టపడేవాడికి వాడి ప్లేస్ వాడికి ఎప్పుడూ ఉంటుంది. బయట నుంచి వచ్చిన వాడు వీడి ప్లేస్ ఆక్యుపై చేస్తున్నాడు అనేది అబద్ధం. అంటే వాళ్ళంటే వాళ్ళ ఒక కంఫర్ట్ జోన్లో సినిమాలు తీస్తున్నారు, మనకు ఆ పరిస్థితి లేదు రియల్గా ఇండస్ట్రీలో ఉన్నవాడు. లేదు, కంఫర్ట్ జోన్ అంటే ఇప్పుడు దేనికి ఉండే శక్తి వాడికి ఉంటుంది. ఎంత శక్తి ఉంటుంది నీకు, నీలో క్రియేటివిటీ ఉండి, నీలో ఇప్పుడు విఠలాచారి గారు చేసేవారు సినిమాలు మా చిన్నప్పుడు. ఇవాళ విఠలాచారి గారు చేసిన సినిమాలే ఇవాళ స్పిల్బర్గ్లు కానీ లేకపోతే మన బాహుబలి లాంటి సినిమాలు కానీ ఆయనతో వస్తాయి. విఠలాచారి గారు ఉన్నప్పుడు అసలు ఏ టెక్నాలజీ లేదు, డబ్బులు లేవు, అండ్ ఈ చీపెస్ట్ ఫిలిమ్స్ యాక్చువల్గా అప్పట్లో రామారావు గారు నాగేశ్వరరావు చేస్తున్న సినిమాలు, కాస్ట్లీ సినిమాలు అయితే విఠలాచారి గారి సీగ్రేడ్ ఫిలిమ్స్. బట్ సీగ్రేడ్ ఫిలిమ్స్ ఇవాళ సోకాల్డ్ నేషన్ ప్రపంచంలో అత్యుత్తమైన సినిమాలతో పోటీగా తీశారు ఆ రోజుల్లోనే. అంటే ఆయనకున్న ప్యాషను, ఆయనకున్న క్రియేటివ్ థాట్, క్రియేటివ్ థింకింగ్తో ఆయన చేయగలిగారు. అది ఇప్పుడు వచ్చేవాళ్ళు కూడా, ఇందాక నేను చెప్పాను అలజడికిను మన శివకి, శివ ఆ రోజుల్లో 10 లక్షల బడ్జెట్, నాది 32 లక్షలు ఇంక్లూడింగ్ పబ్లిసిటీ బడ్జెట్. సో నేను అట్లీస్ట్ కంప్లీట్ చేశారు అన్నారు కదా, శివతో కంప్లీట్ చేసిన సినిమా అన్నారు నన్ను. అంటే నీకు ప్యాషన్ ఉంటే నా దగ్గర బడ్జెట్ ఉన్నా లేకపోయినా కూడా నేను తీయగలను. అమెరికా నుంచి వచ్చాడు ఎన్ఆర్ఐ డబ్బులతో ఆడు సినిమా తీసేసుకుంటున్నాడు, నేను తీయలేకపోతున్నాను కదా, నువ్వు కూడా తీయి, అదే ప్రోడక్ట్ ఇవ్వగలవు. ఇవ్వాలంటే ఆలోచించాలి. నువ్వు ఎంతసేపు ఎన్ఆర్ఐ వచ్చాడు, లేకపోతే ఇప్పుడు బాహుబలి తీశాడు ఈయన మన ఆయన, ఆయన 160 కోట్లు పెట్టి తీశాడు కాబట్టి నేను 160 కోట్లు తీస్తాను, నాకు ప్రొడ్యూసర్ లేడు అనుకోవటం కదా. 160 కోట్లది నువ్వు కావాలంటే 10 కోట్లు తీ, లేదా 10 లక్షలకి తీసి చూపించు. నువ్వు ఆలోచించే విధానంలో ఉంటుంది అది, నీ మేధస్సు మీద ఆధారపడి ఉంటుంది. సినిమా అనేది ఎప్పుడు మేధస్సు మీద ఉంటుంది, క్రియేటివిటీ మీద ఉంటుంది. ఆ మేధస్సుని ఉపయోగించుకోకుండా మనం ఎంతసేపు ఎదుటివాళ్ళ మీద ఆడొచ్చాడు ఈడొచ్చాడు అనుకోవటం అనేది తప్పు. ఫస్ట్ పాయింట్ అది న్యూనత, ఆత్మన్యూనత అంటారు. ఆత్మన్యూనత తగ్గినప్పుడు మనం అచీవ్ చేయగలుగుతాం దేనన్నా. సాధించాలంటే దానికి మనని మనం నమ్మాలి. మన సినిమాని ప్రేమిస్తూ, సినిమాని నమ్ముతూ, మనను కూడా మనం నమ్ముకోగలిగితే డెఫినెట్గా సాధిస్తాం. వాళ్ళు ఎవరో వచ్చేదో చేస్తారు, ఇన్వేషన్ ఎంత వేస్ట్, ఏమి జరిగే పనులు కాదు. ఎంతమంది సక్సెస్ అయ్యారు వచ్చిన వాళ్ళు పని? ఎవ్రీ ఇయర్ 80 ప్రొడ్యూసర్స్ ఆర్ కమింగ్, 80 మంది హీరోయిన్లు వస్తున్నారు. అట్లా అనుకుంటే ఎంతమంది నిలబడుతున్నారు? 80 మంది డైరెక్టర్లు వస్తున్నారు, ఎంతమంది నిలబడుతున్నారు? వచ్చిన వాళ్ళంతా ఉండిపోతారని కాదు, ఉన్నారు వెళ్ళిపోతున్నారు. ఎంతమంది మళ్ళీ వ్యాపారాలు చేసుకుంటున్నారు, ఏదేదో చేసుకుంటున్నారు. ఈ బడ్జెట్ పెరగడం దాని గురించి మీ ఒపీనియన్ ఏంటి? పెరుగుతూ ఉంటుంది, టెక్నాలజీ పెరిగిన కాడి నుంచి పెరుగుతూ ఉంటుంది. అది కాకుండా తెలుగు ఇండస్ట్రీ, పర్టికులర్ తెలుగు ఇండస్ట్రీకి బడ్జెట్ పెంచడం ఫ్యాషన్. ఇప్పుడు నేను 1 రూపాయి తీసుకుంటున్నాను అనుకోండి, నాకు 20 రూపాయలు ఇచ్చి బడ్జెట్ పెరిగింది అంటారు. ఎవడేమన్నా నా 1 రూపాయికి 1 రూపాయినారు ఇస్తే సరిపోతుంది కదా, 1 రూపాయికి 1 రూపాయినారు, 1 రూపాయికి 20 రూపాయలు ఇస్తారు, ఇచ్చి బడ్జెట్ పెరిగింది అంటాడు. ఏ క్వాలిటీ ఏం మారదు. నేను అంతకుముందు 1 రూపాయి ఇచ్చినప్పుడు ఏ క్వాలిటీ తీసానో 20 రూపాయలు ఇచ్చినా అదే క్వాలిటీ చేస్తాను. నేను క్వాలిటీ మారుస్తానంటే మార్చను. మొత్తం
నీ కాస్ట్లో అంతా బడ్జెట్లో ఉన్న ఇదంతా తీసుకెళ్ళి రెమ్యునరేషన్స్కి ఇచ్చేస్తున్నావు. రెమ్యునరేషన్స్కి ఇచ్చి క్వాలిటీ తేలేకపోతున్నావు. నువ్వు ఇప్పుడు బాహుబలి సినిమా ఉంది, బాహుబలి సినిమాలో ఎక్కువసేపు కాస్ట్ అంతా సినిమా మీద పెట్టారు, అందుకని మీకు ఇవాళ క్వాలిటీ కనపడుతుంది. మిగతా సినిమాల్లోనూ రెమ్యునరేషన్స్ మీదకి వెళ్తున్నాయి మేజర్ కాస్ట్, అందుకని మీకు క్వాలిటీ రావట్లేదు. మీరు ఒక సందర్భంలో చిరంజీవి గారి గురించి అన్నారు, ఆయన ఏది మీ మార్కెట్ పెంచుకోండి, 30 crores కాదు ఇంకా పై అని. అవును, అది ఇంద్ర సినిమా. అప్పుడు చిరంజీవి అప్పటికే 1 to 10 అని మనం చెప్తా ఉన్నాం, అందరం చెప్తున్నాం. ఆయనతో సహా ఆయన చెప్పలేదు పాప, కానీ ఎప్పుడు మాలాంటి వాళ్ళం అందరం 1 to 10 చిరంజీవి ఇండస్ట్రీకి అని చెప్తే, అదే చిరంజీవి బాలకృష్ణ 11 కదా అప్పుడు, 1 to 10 ఈయనప్పుడు 11 బాలకృష్ణ. 11 బాలకృష్ణ 30 crores చేసింది అంతకుముందు 3 ఏళ్ల ముందు వరుసగా 3 సినిమాలు 3 సంవత్సరాలు చేసినాయి 30 crores. ఇతను 30 crores చేస్తే ఎట్ట పెద్ద సినిమా అవుతుందండి నా చెప్పండి. నేను అందుకనే ఉన్నానంటే చిరంజీవి నీకు ఇది కాదు, 30 crores కాదు నీ వర్త్, నువ్వు 100 crores చేయాలి. ఏదో ఆ రోజు చెప్పా సినిమా ఇంద్ర అప్పుడు చెప్పా, చెయ్యగలవు నీకు శక్తి ఉంది, కానీ నువ్వేం చేస్తున్నావు ఈ 6 పాటలు 5 ఫైట్లు కథలు ఎత్తుక్కుని లేదా పిచ్చి కథలు ఉన్న కథలు మళ్ళీ మళ్ళీ తీసుకుని నువ్వు అక్కడ ఆగిపోతున్నావు, నీ శక్తి నువ్వు గుర్తించట్లేదు అని చెప్పాను. తప్పే ఉన్నాను దాంట్లో, దాన్ని అపార్థం చేసుకునేవాడు అపార్థం చేసుకుంటాడు, అర్థం చేసుకునేవాడు అర్థం చేసుకుంటాడు, ఆడి కర్మ ఇది దాన్ని. సరే సార్, ఫైనల్ లాస్ట్ క్వశ్చన్, మీ ఇప్పటి వరకు మీ జర్నీలో ద హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటో చెప్పండి. దేర్ ఆర్ సో మెనీ మూమెంట్స్. ఐ మీన్ నా ఫస్ట్ బాగా హ్యాపీయెస్ట్ ఒకేషన్ ఏంటంటే, వినోద టాకీస్లో 90వ రోజు మొగుడు కావాలి సినిమా చూసుకు వెళ్ళా. అంతకుముందు థియేటర్స్లో డబ్బులు ఇసురుతారు పాటలకి వచ్చినప్పుడు, రామారావు గారి సినిమాలకి డబ్బులు ఇసిరి, నాగేశ్వరరావు సినిమాలకి డబ్బులు ఇసిరి పాటలు చేస్తుంటారు. మనం ఏదో చిరంజీవి కొత్త హీరోతో పెట్టి సినిమా మొగుడు కావాలి సినిమా తీసాం. 90th day వెళ్తే వినోద టాకీస్లో పాటలు వస్తాయంటే మొత్తం డబ్బులు ఇసురుకుంటే డ్యాన్స్లు ఆడేస్తున్నారు స్క్రీన్ ముందు జనం అంతా వెళ్ళిపోయి. సో దట్ వాస్ ద హ్యాపీయెస్ట్ మూమెంట్. అసలు ఒక చిన్న ప్రొడ్యూసరు నాకు 25-26 ఏళ్ళు అప్పుడు, ఆ రోజులు ఆ వయసు కుర్రాడు ఒక సినిమా తీస్తే ఆ సినిమాకి ఆడ కొత్త హీరోని పెట్టి తీస్తే సినిమా అంత అమేజింగ్. 90th day కూడా జనం డబ్బులు వేసి చూస్తున్నారంటే సో థ్రిల్డ్ అనమాట, అసలు పిచ్చెక్కిపోయింది. ఓ నేను చాలా పెద్ద ప్రొడ్యూసర్ని కొంచెం పొగరు కూడా ఎక్కింది. ఆ తర్వాత చాలా దెబ్బతిన్నాం, అయిపోయింది, కెరియరే అయిపోయింది అనుకున్నాక పచ్చని సంవత్సరం రిలీజ్ చేశాం. పచ్చ సంవత్సరానికి ఇక్కడ రామచంద్రపురం బీహెచ్ఎల్ దగ్గర థియేటర్కి బళ్ళు కట్టుకుని వచ్చారు సినిమా. అప్పుడు లవకశ రోజుల్లో మేము వినేవాళ్ళం బళ్ళు కట్టుకుని వస్తున్నారు సినిమాలకి అని చెప్పి. అటువంటిది ఇక్కడ రామచంద్రపురం సిటీ అవుట్స్కర్ట్స్లో బళ్ళ మీద వచ్చి 4-5 weeks ఆడింది నాకు, 50 days ఆడింది. 50 days బళ్ళు మీద వచ్చి సినిమాలు చూశారన్నారు. అట్లాగే నేను తెనాలలోనే అక్కడ సినిమా చూస్తే పబ్లిక్ రిపీట్ అడిగారు, వన్స్ మోర్ పాటలు మళ్ళీ మళ్ళీ వేయటం మొదలెట్టారు. పచ్చన సంసారం అసలు నాకు అర్థం కాదు, సినిమా నడుస్తున్న సినిమా, ఆ రోజు ఫిల్మ్ రీల్ ఇప్పుడులాగా ఇది కూడా కాదు, రీల్ ఆపి మళ్ళీ ఆ రీల్ రిపీట్ చేయాలంటే వాడు ఎంత కష్టం చూడండి, అది వేయించుకొని చూసేవారు. సో నా సినిమా నేను డైరెక్టర్ని అయిపోయిన సినిమా, నేను ఫ్లాప్ డైరెక్టర్ని. కృష్ణ గారు కూడా అప్పుడు ఫ్లాప్ హీరో, ఆయనకి 3 ఏళ్ళు మేకప్ వేయలేదు. అటువంటి ఇద్దరం కలిసి చేస్తే రిపీట్ అడుగుతున్నారు థియేటర్లో చూస్తున్నారంటే మాకు ఉండే ఆనందం ఎట్లా ఉంటుందో మీరు ఆలోచించు. అట్లాగే రీసెంట్గా నాకు మొన్న ఇప్పుడు 2 months back అనుకుంటా మద్రాస్ శ్రీధర్ కలిసి నాకు చెప్పాడు, ఓదర్ ఓ మాధర సాంగ్ వస్తానంటే సార్ ఇది మా సినిమా పాటే అంటున్నారు మీదా సార్ ఇది నాకు తెలియదు అన్నాడు. ఎందుకన్నా ఏం సార్ ఈ పాట వచ్చి మా ఊరంతా నాశనం అయిపోయింది సార్, మీ ఊరు నాశనం అవటం ఏంటంటే ఇక మా వర్కర్స్ అంతా దీ ఓదరో మాదరో పాట పాడుకొని మొత్తం పనిచేసి బంద్ చేశారు సార్, మాకు మొత్తం అప్పటి నుంచే మొత్తం మా ఊరంతా మారిపోయింది, ఈ దొరల దగ్గర పనిచేయమని చెప్పి వెళ్ళిపోయింది ఈ పాటలు వచ్చినాక. సో జనంలో అంత మార్పు తెచ్చిరండి నేను అయ్యాను కదా అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. స్వర్ణక్క వాజ్ ఏ బిగ్ హిట్ ఆ రోజుల్లో.
సో అది యాక్చువల్గా వేటగాడు అడిగారు. ఇందాక వేటగాడు పోయినాక రెండు మూడేళ్ళకు నాలుగేళ్ళకు తీస్తే స్వర్ణక్క చాలా కష్టాల పరిస్థితుల్లో సినిమా తీస్తే ఒక స్టేబుల్ ప్రాఫిట్ వచ్చి ఆ రోజు అప్పులు తీర్చగలిగిన సినిమా, అది మేజర్ అప్పులు తీర్చిన సినిమా. సో అట్లా అప్పులు తీర్చిన రోజు హ్యాపీ, మళ్ళీ మొన్న మధురా శ్రీధర్ ఇది చెప్పినాక హ్యాపీ. తర్వాత మా ఇందాక మీరు అడిగిన మా చిత్రపురి కాలనీ ఎవరు సెక్రటరీగా ఉన్నప్పుడు ఇల్లు కట్టాలి అని తాపత్రయపడ్డాను. అవ్వాలి నా కాలం మొదటి నుంచి రప్పించారు ప్రభాకర్ రెడ్డి గారు పెట్టినప్పటి నుంచి, కానీ ఇది అవ్వదేమో అని ఒక బెంగపడుతున్న రోజుల్లో ఈ మధ్య ఓపెనింగ్ అయింది. ఇప్పుడు దగ్గర దగ్గర 3,000 మంది అందులో ఆల్రెడీ ఉంటున్నారు. అది చూస్తే మాత్రం నిజంగా హ్యాపీయెస్ట్ మూమెంట్. ఎందుకంటే నా కళ మేజర్గా కళ అది, ఒక కళ నెరవేరినట్టు ఫీలింగ్. సో ఐమ్ వెరీ హ్యాపీ దట్ సొసైటీ ఇండస్ట్రీలో ఇవాళ ఇళ్ళు వచ్చినాయి, ఒక 3,000 మంది సినిమా వాళ్ళు ఉంటున్నారు దాంట్లో. ఎందుకంటే వీళ్ళ జీవితంలో వీళ్ళు మళ్ళీ ఇల్లు కట్టుకోలేరు అని నాకు నమ్మకం, గట్టి నమ్మకం. బట్ వాళ్ళు ఇవాళ ఇల్లు ఇంటి వాళ్ళు అయ్యారు, అందుకని చాలా హ్యాపీగా. సాడెస్ట్ మూమెంట్ ఏమైనా ఉందా? అదే ఇప్పటివరకు ఇంటర్వ్యూలో వచ్చినవైనా ఇంకా సాడెస్ట్ మూమెంట్ వేటగాడే. అదే అడుగుతాను. అండ్ మీ ఫ్యామిలీ గురించి చెప్పండి సార్, మీ కుటుంబం. ఏం, నాకు 3 పిల్లలు ఆడపిల్లలు, హ్యాపీగా వెళ్ళదు. 3 స్టేట్స్లో ఉన్నారు పిల్లలు, వాళ్ళకి పిల్లలు, హ్యాపీ ఫ్యామిలీ. సరే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, వెరీ ఇంత అవైలబుల్ టైం మాకు ఇచ్చారు. థ్యాంక్ యూ సార్.